హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అకజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురుసాక్షాత్ పరంబ్రహ్మ, తస్మై శ్రీగురవే నమః. అపవిత్ర పవిత్రువా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాక్ష్యాభ్యంతరశుచి. ఓం పుండరీకాక్షాయ నమః. ఓం పుండరీకాక్షాయ నమః. ఓం పుండరీకాక్షాయ నమః. ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ ఓం భువ ఓగుం సుభ ఓ నహ ఓం మహ ఓం జన ఓం తప ఓగుం సత్యమితి ప్రాణానాయమ్య. ఓం ఆపో జ్యోతిరసోమృతమభుర్భోసోరోం తపన్. అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే. ఇక్కడ బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే అంటే అర్థం ఏంటి? బ్రహ్మదేవుడి యొక్క రెండవ భాగం. ఆయనకి ఇప్పుడు 50 సంవత్సరాలు అయిపోయింది. ఆయనకి ఆయుర్దాయం ఉంది. ఆయనకి 50 సంవత్సరాలు అయిపోయి 51వ సంవత్సరంలో ఉంటున్నాడు ఇప్పుడు ఆయన. అది అక్కడ అర్థం. బ్రహ్మణ ద్వితీయ పరార్థే. 51వ సంవత్సరం పడిపోయాడు ఆయన. ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణాగోదావరియో మధ్యదేశే అస్మిన్ హేలాపురి నగరే అశోకనగర ప్రాంగణే శ్రీహర్ష గృహసముదాయే స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన శ్రీవికారినామ సంవత్సరే ఉత్తరాయణే హేమంతర్తౌ పుష్యమాసే కృష్ణపక్షే ఏకాదశ్యాం ఇందువాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ కౌండిన్యసగోత్రస్య వేణుగోపాల హనుమంతరాయ శర్మ రాయ ఉందేలే హనుమంతరావు హనుమంతరాయ శర్మ నామధేయస్య ధర్మపత్ని సుభద్రాదేవి నామధేయవత్యాః పుత్రస్య వెంకట ఆదిత్య పవన కుమార్ శర్మ నామధేయస్య స్నుషాయాః నాగసౌజన్య నామధేయవత్యాః పౌత్రి రిషిత నామధేయవత్యాః కాశ్యపగోత్రోద్భవస్య జామాతుః కృష్ణచైతన్య శర్మ నామధేయస్య తస్య ధర్మపత్ని విష్ణుప్రత్యూష నామధేయవత్యాః సహకుటుంబాన క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభిరుచ్యర్థం కౌండిన్యసగోత్రోద్భవస్య వెంకటపురుషోత్తమరావు నామధేయస్య శర్మ నామధేయస్య ధర్మపత్ని లక్ష్మీకళా నామధేయవత్యాః పుత్రస్య సురేష్ కుమార్ శర్మ నామధేయస్య స్నుషా లక్ష్మీ శైలజ నామధేయవత్యాః పౌత్రస్య సాయి అద్వయ నామధేయస్య అద్వయ శర్మ సాయి అద్వయ శర్మ నామధేయస్య జామాత ఆత్రేయస్ గోత్రోద్భవస్య శివరామకృష్ణ నామ కృష్ణశర్మ నామధేయస్య సుధారా తస్య ధర్మపత్ని సుధారాణి నామధేయవత్యాః తయో పుత్రస్య నాగవెంకట సాయిప్రీతం నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య అంతేగా విజయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధనంజయ గోత్రోద్భవస్య రామారావు నామధేయస్య రవిప్రసాద వెంకమాంబా నామధేయవత్యాః సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం గృహదోష గ్రహదోష అష్టమ అర్ధాష్టమ శనిశ్చర దోష కాలసర్పదోష సర్వదోష నివారణార్థం హనుమత్సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నాం అనుగ్రహప్రాప్త్యర్థం సుందరకాండ పారాయణే చతురాహ్నిక పారాయణం కరిష్యే. అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య భగవాన్ హనుమాన్ ఋషి అనుష్ఠుప్ ఛంద సీతామహాదేవి దేవత సీతారామ అనుగ్రహ సీతారామయో అనుగ్రహప్రాప్త్యర్థే
జపే వినియోగ. ఓం సీతాయై అంగుష్టాభ్యాం నమః. ఓం విదేహరాజసుతాయై తర్జనీభ్యాం నమః. ఓం రామసుందర్యై మధ్యమాభ్యాం నమః. ఓం హనుమత్ సమాశ్రితాయై అనామికాభ్యాం నమః. ఓం భూమిసుతాయై కనిష్ఠికాభ్యాం నమః. ఓం శరణం భజే ఇది కరతల కరపృష్ఠాభ్యాం నమః. కరతల అంటే అరిచేయి, కరపృష్ఠాన్ని వెనకల. కరతల కరపృష్ఠాభ్యాం నమః. ఓం సీతాయై హృదయాయ నమః. ఓం విదేహరాజసుతాయై శిరసే స్వాహ. ఓం రామసుందర్యై శిఖాయై వషట్. ఓం హనుమత్ సమాశ్రితాయై కవచాయ హుం. ఓం భూమిసుతాయై నేత్రత్రయాయ వౌషట్. ఓం శరణం భజే ఇతి అస్త్రాయ ఫట్. భూర్భువస్సోరోమితి దిగ్బంధ. ధ్యానం సీతాముదారచరితాం విధి సాంబ విష్ణు వంద్యాం త్రిలోకజననీ శృతకల్పవల్లీ హేమైరనేక మణిరంజిత కోటిభాగై భూషాచయై అనుదినం సహితాం నమామి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః, నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామం రామానుజం, సీతాం భరతం భరతానుజం, సుగ్రీవం హనుమంతం చ ప్రణమామి పునఃపునః. ఇవాళ 4వ రోజు పారాయణ క్రమంలో 43వ సర్గం నుంచి ప్రారంభం చేస్తున్నాం. ఇంట్లో చేసుకునే పూజా కార్యక్రమాల్లో కానీ, దేవాలయాల్లో జరిగేటటువంటి విశేషమైన లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, దుర్గా సప్తశతి స్తోత్ర పారాయణ, ఇలాంటి పారాయణల్లో సుందరకాండ పారాయణ, అన్నిటిలో కూడా అది మంత్రబద్ధమైనది. ఆ పారాయణ వల్ల మనకు సత్ఫలితాలు కలగాలి, దైవానుగ్రహం కలగాలి, దురిత దోష నివారణ అవ్వాలి అనే సంకల్పం ఉన్నప్పుడు తప్పనిసరిగా దిగ్బంధం చేసి ఆ జపం కానీ పారాయణ కానీ చేసి మళ్ళీ దిగ్విమోకం చేయాలి. కారణం ఏంటంటే, మన చుట్టూ అనేక రకాల దుష్టశక్తులు, దహన సంస్కారం, ఖనన సంస్కారం పొందనటువంటి అవన్నీ కూడా వాయు రూపంలో తిరుగుతూ ఉంటాయి. అవి ఎక్కడైతే మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయో అక్కడ అవి చూడటానికి వస్తుంటాయి, ఆ పుణ్యఫలంతో వాడికి మళ్ళీ ముక్తి లభిస్తుందని. కానీ అవి వచ్చినప్పుడు మనకు ఆటంకం కలుగుతుంది. అవి ఎందుకు కారణం, వాటి దుష్టశక్తులు, వాటి సంస్కారం అలాంటిది, వాటి వల్ల మన కార్యక్రమానికి ఆటంకం కలుగుతుంది. కనుక మనం ఏం చేస్తున్నాం, భూతపిశాచాహ ఉత్తిష్టంతు ఏతే భూమిభారకాహ ఏతేషాం అవిరోధైన బ్రహ్మకర్మ సమారభే అనే సంకల్పం చెప్పుకుని దిగ్బంధం చేస్తున్నాం. అంగన్యాస కరన్యాసాలు అంటే ఏమిటి? అంగం అంటే శరీరం, కర అంటే చేతులు. ముందు చేతిలో ఉన్నటువంటి వేళ్ళు, అంగుష్ట, తర్జని, మధ్యమ, అనామిక, కనిష్ఠిక, ఈ ఐదుటి మీద చేతులతో పూజ చేస్తాం, చేతులతో ఆచమనం చేస్తాం. అంటే చేతులు ప్రధానమైనవి, అంటే చేతులను పవిత్రం చేసుకోవాలి. కనుక అంగుష్టాభ్యాన్ నమః, తర్జనీభ్యాం నమః, మధ్యమాభ్యాన్ నమః, అనామికాభ్యాన్ నమః, కనిష్ఠికాభ్యాం నమః, కరతల కరపృష్ఠాభ్యాం నమః. అరచేయి ముందు భాగం, తర్వాత వెనుక భాగం, రెండు చేతులు. కరతల కరపృష్ఠాభ్యాం నమః అని చెప్పి మళ్ళీ హృదయాయ నమః, శిరసే స్వాహ, శిఖాయై వషట్, కవచాయ హుం, నేత్రత్రయాయ వౌషట్, అస్త్రాయ ఫట్, ఇవన్నీ చెప్పేసి దిగ్బంధం. దిగ్బంధం ఎప్పుడైతే చేశామో ఈ పరిసరాలకు దుష్టశక్తులు రావు, మన కార్యక్రమం నిరాటంకంగా దిగ్విజయంగా జరుగుతుంది. భగవత్ కార్యక్రమం బ్రహ్మకర్మ సమారభే అని సంకల్పం చెప్పాం. అందుచేత దిగ్బంధం చేయాలి. అది సంధ్యావందనంలో చేసే గాయత్రి జపమైనా సరే, ఓం శ్రీ హరిమర్కట మర్కటాయన మహ అనే మంత్రం 108 సార్లు చేస్తుంటాం. అప్పుడైనా సరే, అప్పుడు కూడా ఏదో చిన్న మంత్రమే కదా, 108 సార్లే కదా, లేదా 10 సార్లే కదా, దశగాయత్రి ఎంత చేస్తారు కొంతమంది సమయం లేక. మామూలుగా అష్టోత్తరం చేయాలి 108, సమయం లేక వాళ్ళు ఏం చేస్తారు గబగబా, ఏం చేస్తారు, కలియుగం, యాంత్రిక యుగం, తొందరగా పూర్తి చేసుకోవాలి, కార్యాలయానికి వెళ్ళాలి, లేకపోతే అక్కడ మాట వస్తుంది అని గబగబా తయారు దశగాయత్రి చేస్తారు. దశగాయత్రియే కదా ఎందుకు ఈ మాత్రం 5 నిమిషాలు అయ్యేదానికి దిగ్బంధం అనుకుంటారు, చాలా తప్పదు. దశగాయత్రి కాదు, ఏకగాయత్రి అయినా సరే ఒకసారి ఆ మంత్రం చదువుతున్నామంటే దిగ్బంధం చేసి మంత్రానుష్ఠానం చేసి తర్వాత మళ్ళీ దిగ్విమోకం చేయాలి. ఎందుకు దిగ్విమోకం చేస్తున్నాం, మళ్ళీ అంగుష్టాభ్యానమ, తర్జనీభ్యానమ ఇవన్నీ చేసేసి హృదయానమ శిరసేస్వాహ ఇది చెప్పేసి దిగ్విమోకం చెప్తున్నాం. దుష్టశక్తుని వాటి స్థానానికి విడిచిపెడుతున్నాం.
యథేచ్ఛగా అవి సంచరించవచ్చు. వాటిని దిగ్బంధం చేసి మంత్రజపం అయ్యేవరకు ఉంచి తర్వాత దిగ్విమోకం చేయాలి. దిగ్విమోకం అంటే వాటి విడిచిపెట్టేస్తున్నాం. అంతేది ఏ పారాయణకైనా సరే, పూజా కార్యక్రమం అయినా సరే, మనం పూజ చేసినప్పుడు కూడా ఆ భూత పిశాచాలను పొమ్మని చెప్తున్నాం. ఆ పూజ పూజావసానే తే స్వేచ్ఛయా గచ్చంతు, స్వేచ్ఛగా వెళ్ళిపోతాయి, సంచరంతు సంచరిస్తుంటాయి. ఇది మన భారతీయ సంస్కృతి సంప్రదాయం, హైందవ ధర్మ విధానం, సనాతన ధర్మం. అంతేత అందరూ కూడా ఇలా పాటించాలి. పారాయణ చేసేటప్పుడు, మంత్రజపం చేసేటప్పుడు దిగ్బంధం చేసి అది పూర్తి చేయడం, తర్వాత దిగ్విమోకం చేయడం నేర్చుకోవాలి. అయ్యో మాకు రాదు అంటే ఓసారి పదిసారి చూడండి ఈ దృశ్యమాలిక. ఎంత అదృష్టం అండి, మనకు సాంకేతిక శాస్త్రం అభివృద్ధి అయింది. ఇక్కడ మన ఇంట్లో ఇక్కడ చేసుకున్న పూజా కార్యక్రమాన్ని అందరూ చూస్తారు. ఇలాగ చేసుకుంటే బాగుంటుందని తెలుస్తుంది. దీన్ని ఒకసారి రెండుసార్లు చూస్తారు, మూడుసార్లు చూస్తారు, అర్థం కావడం నాలుగోసారి చూస్తారు. ఆంగన్యాసాలు నేర్చుకుంటారు. ఇప్పుడు గురుముఖత నేర్చుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాలి, అది ఎంత ఎందుకు? అంతేత ఈ అభివృద్ధి పొందిన సాంకేతిక శాస్త్ర విశేషాలని వినియోగించుకుంటూ మనం భగవద్ అనుగ్రహం పొందాలి. ఇదానీ చతుస్త్రింశత్ సర్గ, 43వ సర్గ. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ. హనుమంతుడు చైత్య ప్రాసాదమును ధ్వంసం చేయుట, దాని రక్షకులను అంతమందించుట. నిన్న 42వ సర్గలో స్వామి లంకానగరంలో రాక్షస సంహారానికి శ్రీకారం చుట్టారు అని తెలుసుకున్నాం. 80,000 మంది రాక్షసులను ఒక ముహూర్త సమయంలో చీల్చి చెండాడేశాడు ఆయన. ఎవరు వాళ్ళు హతశేషులు ఎవరో ఒకళ్ళు ఇద్దరు మిగిలారేమో ఆ వార్త చెప్పడానికి, అది కూడా ఆయన వదలడం వల్ల వాడికి తెలియాలి సమాచారం, ఇంతమంది చచ్చారని తెలియాలి. అందుకు వాడి ప్రయత్నం మరో ప్రయత్నం వాడు చేసుకుంటాడు. అందుకోసం ఆయన ఏం చేశారు, అందరినీ చెండాడేశాడు. అందులో ఒకళ్ళు ఇద్దరు ఆయన అనుగ్రహం వల్ల కొన ప్రాణాలతో ఉన్నారు. వాడు నెమ్మదిగా వెళ్ళి వాడికి చెప్పారు, రావణాసుడికి చెప్పడానికి వెళ్ళిపోయారు. సరే వీడు చెప్పి వాళ్ళు రావడానికి కొంత సమయం పడుతుంది కదా, కాలం భగవత్ స్వరూపం, ఆయన ఎంత ప్రాధాన్యం ఇచ్చారో చూడండి స్వామి, అది ఆదర్శం మనకు, ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారు, ఇప్పుడు ఈ సమయం వ్యర్థం చేయడం దేనికి. వాడు చాలా అద్భుతంగా కట్టించుకున్నాడు కదా, ఏదో విశ్వకర్మ నిర్మించింది కాదు, వీడే నిర్మించుకున్నాడు రాక్షసుల చేత. చైత్య ప్రాసాదం, సువిశాలమైన భవనం, 1000 స్తంభాల మీద నిర్మించబడిన భవనం, అత్యంత ప్రీతికరమైనది. ఆ భవనాన్ని కూల్చేసేయాలి. ఇదంతా నాశనం చేసినప్పుడు అదొకటి ఉంటే ఎలా, అది కూడా నాశనం చేస్తే నా పని అయిపోతుంది. ఎందుకంటే ఇంకా సమయం ఉంది, ఆ రాక్షసులు వచ్చేలోపు అది పూర్తి చేసేద్దామని అటు వెడుతున్నాడు ఆయన. తతస్స కింకరాన్ హత్వా హనుమాన్ ధ్యానమాస్థిత వనం భగ్నమయం చైత్య ప్రాసాదో న వినాశిత తస్మాత్ ప్రాసాదమప్యేనం భీమం విధ్వంసయామ్యహం ఇది సంచింత్య మనసా హనుమాన్ దర్శయన్ బలం చైత్య ప్రాసాదమాప్లుత్య మేరుశృంగమివ ఉన్నతం ఆరురోహకపి శ్రేష్ఠో హనుమాన్ మారుతాత్మజ ఆరుహ్యగిరి సంకాశం ప్రాసాదం హరియూథపః బభౌ సుమహాతేజా ప్రతిసూర్య ఇవోదిత సంప్రధృష్య దుర్ధర్షం చైత్య ప్రాసాదముత్తమం హనుమాన్ ప్రజ్వలలక్ష్మ్యా పారియాత్రోపమోభవతు సభూత్వా సుమహాకాయ ప్రభావాన్ మారుతాత్మజ దృష్టమాస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్ తస్యాస్ఫోటిత శబ్దేన మహతా శ్రోత్రఘాతిన పేదుర్విహంగమాస్తత్ర చైత్యపాలాశ్చ మోహితా. ఇక్కడ స్వామి ఏం చేశారంటే ఆ విశాలమైన భవనం చూసి ఒక్కసారి ఆ శిఖరం మీద, చాలా ఉన్నత భవనం అది, ఓ శిఖరం మీదకి వెళ్ళిపోయట అక్కడ ఆయన కూర్చునేటప్పటికీ ఈయన 2వ సూర్యుడు అనిపిస్తోందిట. ఒకసారి సూర్యోదయం అయిపోయింది, సూర్యభగవాన్ కొంచెం పైకి వచ్చాడు, ఈయన మరో సూర్యుడా అన్నట్టున్నట్ట స్వామి. ఎందుకంటే సూర్యభగవాన్ శిష్యుడు ఆయన. ఆయన ఆ పైకి వెళ్ళి ఒక్కసారి గర్జించటండి, శరీరం మరికొంత పెంచాడు. గర్జించేటప్పటికీ ఆ చైత్య ప్రాసాద రక్షకులందరూ కూడా స్పృహ లేకుండా పడిపోయారు. ఇంకా పైన తిరుగుతున్న పక్షులు ఒకసారి ఎగిరిపోయాయి. ఇప్పుడు ఆయన మళ్ళీ జయఘోష చెప్తున్నాడండి. అస్త్రవిజేతాం రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కౌసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజ న రావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిశ్చ ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఇక్కడ 5 శ్లోకాలు ఇచ్చారు, 4 శ్లోకాలు. ఈ 4 శ్లోకాలు ఇంతకుముందు 80,000 మంది రాక్షసులను చంపడానికి కూడా ఈ 4 శ్లోకాలు దీన్ని జయఘోష అంటారు. ఈ జయఘోష స్వామి చెప్పారు, మళ్ళీ 2వ సారి జయఘోష చెప్తున్నారు చైత్యప్రసాద నాశనానికి. ఏమిటి దీనికి అర్థం? అస్త్రవిత్ జయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః. అక్కడ ఇంతకుముందు 42వ సర్గలో జయతి అతిబలో రామో అని చెప్పారు. అక్కడ జయతి అతిబలః రామః లక్ష్మణశ్చ మహాబలః. ఇక్కడ అస్త్రవిత్ జయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః, 2 ఒకటే అర్థం. రామలక్ష్మణులు బలవంతులు, వాడు జయించుదురుగాక. రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత శ్రీరామచంద్రుడి చేత రక్షించబడుతున్నటువంటి సుగ్రీవుడు జయం పొందురుగాక. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ, ఆ విశేషమైనటువంటి ప్రక్రియలు చేపట్టేటువంటి మహానుభావుడు ఆ శ్రీరామచంద్రుడు యొక్క దాసుణ్ణి నేను. హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ, నా పేరు హనుమంతుడు, మారుతాత్మజుణ్ణి నేను, శత్రు సంహారం కోసం అడుగుపెట్టాను ఇక్కడ. నా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేద్, రావణాసుడు ఒకడు కాదు సహస్రం, 1,000 మంది రావణులైనా సరే నాతో సమానులు కారు. ఎంత ఆత్మవిశ్వాసం చూడండి. శిలాభిశ్చ ప్రహరత పాదపేశ సహస్రశ, వాళ్ళకు ఆయుధాలు చాలా ఉంటాయి, అస్త్రాలు చాలా ఉంటాయి, నాకు ఆయుధాలు లేవు, చెట్లు కొండలు ఇవే నా ఆయుధాలు. శిలాభిశ్చ పాదపేశ్చ, పాదపం అంటే చెట్టు, శిలాభి అంటే కొండరాళ్ళు. అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం, ఆ విధంగా నా మొత్తం లంకా నగరాన్ని పీడించి అభివాద్య చ మైథిలీ, మళ్ళీ వెళ్ళే ముందు అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకుని సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం, వీళ్ళందరూ చూస్తుండగానే నేను ఇక్కడి నుంచి కృతార్థుడినై వెళ్తాను అని చెప్పాడు. ఇది జయఘోష. మనం ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఆ పని శుభప్రదంగా జరగాలంటే జయఘోష శ్లోకాలు చదువుకోవాలని చెప్పారు పరాశర సమితిలో. అస్త్రవిద్య ఏతాం రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః నా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిశ్చ ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం అని జయఘోష చేశారు స్వామి. ఏవముక్త్వా విమానస్థః చైత్యస్థాన్ హరియూసుపః ననాద భీమనిర్హ్రాదో రక్షసాం జనయన్ భయం జనయన్ భయం తేన శబ్దేన మహతా చైత్యపాలాశ్చతం యయుః గృహీత్వా వివిధానస్త్రాన్ ప్రాసాన్ ఖడ్గాన్ పరస్వథాన్ విసృజంతో మహాకాయ మారుతిం పర్యనాదయన్ పర్యవారయన్ తే గదాభిర్విచిత్రాభి పరిహై కాంచనాంగదై అజఘ్నుర్ వానరశ్రేష్టం బాణైశ్చ ఆదిత్యసన్నిభై ఆవర్తయవ గంగాయా తోయస్ విపులో మహాన్ పరీక్షిప్య హరిశ్రేష్టం స బభౌ రక్షసాం గణః తతో వాతాత్మజ క్రుద్ధో భీమరూపం సమాస్థితః ప్రాసాదస్య మహాంస్థస్య స్తంభం హేమపరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజ తతస్థం భ్రామయామాస శతధారం మహాబలః తత్ర చాగ్నిసమభవత్ ప్రాసాదశ్చాప్యః జాతశ్యత దహ్యమానం తదు దృష్ట్వా ప్రాసాదం హరియూసుపః స రాక్షసశతం హత్వా వజ్రేణేంద్రైవాసురాన్ అంతరిక్షే స్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ మాదృశ్యానాం సహస్రాణి విసృష్టాని మహాత్మనాం బలీనం బలినాం వానరేంద్రేణాం సుగ్రీవ వశవర్తినాం అటంతి వసుధాంకృత్సునాం వయమన్యే చ వానరాః దశ నాగబలాః కేచిత్ కేచిద్ దశగుణోత్తరాః కేచిద్ నాగసహస్రస్య బభూ స్థుల్యవిక్రమాః సంతి చౌఖబలాః కేచిత్ కేచిద్ వాయువలోపమాః అప్రమేయబలాశ్చాన్యే తత్రాసన్ హరియూథపాః ఈదృగ్విషైస్తు హరిభిః వృతో దంతనఖాయుధైః శతైశ్శతసహస్రైశ్చ కోటీభిరైతైరపి ఐతైరపి ఆగమిష్యతి సుగ్రీవః సర్వేషాం వో నిషూదనః నేయమస్తి పురీ లంక న యూయం నచ రావణః యస్మాదిక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మనా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 43వ సర్గః. ఓం శ్రీ హరిమర్కడ మర్కడాయ నమః. ఈ 43వ సర్గలో అద్భుతమైనటువంటి స్వామివారి ఆ వీరాంజనేయ స్వామివారి బలపరాక్రమాలు వర్ణించారు వాల్మీకి మహర్షి. ఆయన ఒక్కసారిగా చైత్యప్రసాదం మీద శిఖరం మీద ఉండి ఒక్కసారి గర్జించాడు. అక్కడ 100 మంది ఉన్నారట మహావీరులు రాక్షసులు రక్షకులు రక్షకభటులు వాళ్ళందరూ కూడా
ఆయన గర్జనకు సొమ్మశిల్లి పడిపోయారు. తర్వాత అదే తగిన సమయంలో ఆయన ఏం చేశాడంటే ఆ స్తంభం మొత్తం భవనానికి మూల స్తంభం ఉంది, పునాది నుంచి తీసినటువంటి స్తంభం, అది ఇనప స్తంభం అంట, దానికి బంగారు పూత పూశారు. ఆ పైన కూర్చుని ఆయన ఒక్క చేత్తో దాన్ని పెరికేశాడు, మూల స్తంభాన్ని ఒక్కసారి పైకి తీసి గిర్రం దిప్పుతున్నాడట. ఎంత వేగంగా తిప్పాడంటే దాంట్లో మంటలు వచ్చాయి, అంత వేగంగా తిప్పాడు ఆయన. అలా తిప్పుతూ ఆయన అన్నాడు, శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు జయం పొందుతారు, సుగ్రీవుడి యొక్క మంత్రిని నేను, సుగ్రీవుడు జయం పొందుతాడు, నేను శ్రీరాముడికి దాసుడను, నా పేరు హనుమంతుడు, రావణాసురుడు 1000 మంది అయినా సరే నాతో సమానం కారు, నేను వృక్షాలతోనూ కొండలతోనూ యుద్ధం చేస్తాను, ఎవరు నా ముందు పనికిరారు, నేను లంకానాశనం చేసి అమ్మవారికి నమస్కారం చేసి కృతార్థుడై నేను పెడతాను అని ఒకసారి తన జయఘోషలో చెప్పేసి వాడితో చెప్పారు ఆయన. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే వీరుల్లో చాలామంది నాకంటే చాలా గొప్పవాళ్ళు, ఒకడు 10,000 ఏనుగుల బలం కలవాడు, ఇంకోడు 100,000 ఏనుగుల బలం కలవాడు, మరొకడు 1,000 ఏనుగుల బలం కలవాడు, ఇలాంటి వానరాలు చాలా ఉన్నాయి, వాళ్ళందరూ వస్తారు, సుగ్రీవుడు అంగదుడు వీళ్ళందరూ నీరుడు నరుడు అందరూ వస్తారు, లంకానాశనం తప్పదు, మీరెవ్వరూ మిగలరు, నేను ముందే చెప్తున్నాను మీకు అని హెచ్చరిక చేసి ఒక్కసారి ఆ స్తంభాన్ని గట్టిగా గర్రిగా గిరగిరా తిప్పేటప్పటికి దాంట్లోంచి అగ్నిజ్వాలు వచ్చేసాయి, మొత్తం భవనం దగ్ధమైపోయింది. చేత్య ప్రసాదం. మళ్ళీ ఈ విషయాన్ని చేరవడానికి కొంతమంది రాక్షసులు వెళ్ళారు. ఇప్పుడు అక్కడ వాడు ఏం చేస్తున్నాడు, రావణాసుడు ఆ ఘట్టం వర్ణిస్తున్నారు 44వ సర్గ. అస చతుస్త్రింశత్ సర్గ. మారుతి ప్రహస్తపుత్రుడైన జంబుమాలిని హతమార్చుట. రావణాసుడు యొక్క ప్రధానమంత్రి ప్రహస్తుడు, ఈ ప్రహస్తుడికి ఒక కొడుకున్నాడు, వాడి పేరు జంబుమాలి. ఆ జంబుమాలి అత్యధికమైన సైన్యంతో వస్తున్నాడు, అది ఈ 44వ సర్గలో వర్ణిస్తున్నారు. సందిష్టో రాక్షసేంద్రేణ ప్రహస్తశశుతోబరి జంబుమాలి మహాదంశ్రో నిర్జగామధంధర రక్తమాల్యాంబరధర సృగ్వీరు చరుకుండర మహాన్ వివృతనయన చండ సమరదుర్జయ ధనుశ్చక్రధను ప్రఖ్యం మహదృజురసాయకం విస్ఫారయామానో విస్ఫారయానో వేగేన వజ్రాశని సమస్వనం తస్య విస్ఫారఘోషేణ ధనుషో మహతా దిశ ప్రతిశశ్చ నభశ్చైవ సహసా సమపూర్యత రథేన కరయుక్తేన తమాగతముదీక్షస హనుమాన్ వేగసంపన్నో జహర్షచ ననాదచ తం తోరణమేటం కష్టం హనుమంతం మహాకవిం జంబుమారి మహాబాహు వివ్యాధ నిశితైశ్వరై అర్ధచంద్రేణ వదనే శిరస్యేకేన కరిణా బాహువర్వివ్యాధ నారాచే దశవిస్తం కపీశ్వరం తశ్వేతామ్రం శరేణాభీతం ముఖం శరదీవాంబుజం ఫుల్లం విద్ధం భాస్కరరశ్మిన తత్తస్య రక్తం రక్తేన రంజితం శిశువే ముఖం యథాకాశే మహాపద్మం సిక్తం చందనతనజోషిబిందుభిః చుకోపబాణాభిహతో రాక్షసస్య మహాకపిః తస్య తదః పార్శ్వేతి విపులాం దదర్శ మహతీం శిలాం తమసా తాం సముత్పాఠ్య చిక్షేప జనవత్ చిక్షేప జనవత్ జవవత్ బలి తాం శరైర్దశభిః కృతః తాడయామాస వానర విపన్నం కర్మ తదృష్ట్వా హనుమాంశ చండవిక్రమః తాం సాలం విపులముత్పాఠ్య భ్రామయామాస వీర్యవాన్ భ్రామయంతం కపిం దృష్ట్వా సాలవృక్షం మహాబలం చిక్షేప సభూవం బాణాన్ జంబుమారీ మహాబలః సాలం చతుర్భిశ్చిచ్ఛేద వానరం పంచభీర్భుజై ఉరస్యేకేన బాణేన దశభిస్తునాంతరే సశరైః పూరితతను క్రోధేన మహతావృతః తమేవ పరిహం గృహ్య భ్రామయామాస వేగతః అతివేగోతివేగేన భ్రామయిత్వా బలోత్కటః పరిహం పాతయామాస జంబుమారేర్మహోరసి తస్య చైవ శిరో నాస్తి నా బాహు నచ జానుని నా ధనుర్న రథోనాశ్వాహ తత్రాదృశ్యంత వేషవః నే తత్రాదృశ్యంత నేషవః స హతస్తరస తేన జంబుమారీ మహాబలః పపాత నిహతో భూమౌ చూర్ణితాంగ విభూషణః జంబుమాలిం చ నిహతం కింకరాశ్చ మహాబలాన్ శుక్రోధ రావణశ్రుత్వా కోపసంరక్తలోచనః సరోషసంవర్తిత తామ్రలోచన ప్రహస్తపుత్రే నిహతే మహాబలే అమాత్యపుత్రానతి వీర్యవిక్రమాన్ సమాధిదేశాశు నిశాచరేశ్వర ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య సుందరకాండే చతుశ్చత్వారింశత్ సర్గ. ఓం శ్రీ హరిమర్కట మర్కటాయ నమః. ఈ 44వ సర్గలో జంబుమారిని స్వామి ఎలా హతం చేశారు వర్ణించారు ఆది కవి వాల్మీకి.
ఆ జంబుమాలి నారద రావణాసుడు యొక్క ప్రధానమంత్రుడైన ప్రహస్తుడు యొక్క కుమారుడు. వాడు 100,000 సైన్యాన్ని తీసుకుని బయలుదేరేటండి. అనేక రకాల ఆయుధాలతో వచ్చాడు. ఆ సైన్యాన్ని తీసుకుని ఆయన వాడు స్వామి ఉన్న ప్రదేశానికి వచ్చారు. వచ్చాడు వాడు. స్వామి అప్పటికే సిద్ధంగా తన పరిఘను చేతితో పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. వాడు రాగానే స్వామి ఎంతో ఉత్సాహంగా ఉన్నట్ట వీడు సంగదేవుడు తేల్చారని వాడు రకరకాల బాణాలతో స్వామిని గాయపరిచాడు. హనుమంతుడు అప్పుడు ఆ బాణాల యొక్క బాణాల చేత చేయబడిన గాయాలతో రక్తవర్ణంతో ఉండిపోయాట. అలా ఉన్నాడు ఆయన. సరే వీడి బలం ఏమిటో చూద్దామని కాసేపు సహించాడు. ఆ తర్వాత పరిఘ తీసుకున్నాడు ఆయన. పరిఘ తీసుకుని ఒక్కసారిగా ప్రయోగించాడు ఆయన. ప్రయోగం చేసినప్పటికీ ఆ దెబ్బకు వాడి తల ఎక్కడ పడిందో కనపడలా, చేతులు ఎక్కడ పడ్డాయో కనపడలా, మొండెం మాత్రం చూడబడింది, కాళ్ళు ఎక్కడ పడ్డాయో కనపడలా, శరీర భాగాలు ఎక్కడా కనపడలా. ప్రహస్తుడు ఏమయ్యాడు వెతుకుతున్నారట. ఈలోపు స్వామి రెండు చేతులతో ఒక్కొక్కడిని దోమలు నడిపినట్టు నడిపేశాడు. రాక్షసులందరినీ మొత్తం జంబుమాలి వాడితో వచ్చిన రాక్షసులు నశించారు. ఈ విధంగా స్వామి యుద్ధయాత్రలో రెండో భాగం అయిపోయింది. పంచచత్వారింశత్ సర్గ 45వ సర్గ. ఇప్పుడు 7 మంత్రిపుత్రులను పంపిస్తున్నాడు రావణాసురుడు. ప్రహస్తుడు ఒక్కడు వెళ్ళి ఏమి చేయలేకపోయాడు కనుక ఇప్పుడు 7 పంపిస్తున్నాడు, ఒక్కొక్కడికి 100 సైన్యాన్ని ఇచ్చేసి. తతస్థే రాక్షసేంద్రేణ చోదితా మధునశ్రుతా నిర్యయుద్భవనాత్ తస్మాత్ సప్త సప్తార్థివర్చస మహాబలపరీవార ధనుష్మంతో మహాబలా కృతాస్త్రాస్త్రవిదాం శ్రేష్ఠా పరస్పర జయేషిణ హేమజాల పరిక్షిప్తై ధ్వజోద్భిః పతాకభిః తోయదస్వన నిర్ఘోషై వాజయుక్తైర్మహారథై తప్త కాంచన చిత్రాణి శాపాన్యమిత విక్రమా విస్ఫారయంతః సంహృష్టా తటిత్వంతైవాంబుదా జనన్యస్తు తతస్తేషాం విదిత్వా కింకరాన్ హతాన్ బభూవు శోకసంభ్రాంతాః సంభ్రాంతాః సబాంధవ సుహృజ్జనాః తే పరస్పర సంఘర్షాత్ తప్తకాంచనభూషణాః అభిపేతుర్ హనుమంతం తోరణస్థం అవస్థితం సృజంతో బాణవృష్టిం తే రథగర్జితనిస్వనాః వృష్టిమంత యువాంబుదా విచరే విజేరుః నైరుతాంబుదాః అవకీర్ణస్తతస్థాభిః హనుమాన్ శరవృష్టిభిః అభవత్ సమృతాకారః చేదరాడివ వృష్టిభిః స్వశరాన్మోహయామాస తేషామాశు చరక్కపిః రథవేగంచ వీరాణాం విచరన్ వ్యమలెంబరే తతై క్రీడన్ ధనుష్పద్భిః ధనుష్మద్భిః వ్యోమ్ని వీరః ప్రకాశతే ధనుష్మద్భిర్యథా మేఘై మారుతః ప్రభురంబరే సశ్రుస కృత్వా నినదం ఘోరం త్రాసయంస్తాం మహాజమం చకార హనుమాన్ వేగం తేషు రాక్షస్సు వీర్యవాన్ తలేనాభ్యహనత్ కాంశిన్ పాదై కాంశిత్ పరంతప ముష్టినాభ్యహనత్ కాంశిన్ నఖై కాంశిన్ వ్యధారయత్ ప్రమాధ వరుసా కాంశిన్ ఊరుభ్యాం అపరాన్కపి కేచిత్ తస్య నినాదేన తత్రైవ పతితాభువి తతస్థేషు అవపన్నే అవసన్నేషు భూమౌ నిపతితేషు చ తత్రైవ అగమత్ సర్వం దిశోదశ భయార్జితం వినేదుర్విశ్వరం నాగా నాగా విపేతుర్ నిపేతుర్భువి వాజినః భగ్ననేడ ధ్వజఛత్రైః భూశ్చకీర్ణాభవద్రథై స్రవతారుధిరేణాథ స్రవంత్యో దర్శితాపతి వివిధైశ్చ స్వనైర్లంక ననాద వికృతం తదా సతాన్ ప్రవృద్ధాన్ వినిహత్య రాక్షసాన్ మహాబలశ్చండపరాక్రమకపి యూత్సురన్యై పునరేవ రాక్షసై తదేవ వీరోభిజగామతోరణం ఇత్యార్షే శ్రీమద్ రామాయణ వాల్మీకియాది కావ్యే సుందరకాండే పంచచత్వారింశత్ సర్గః. ఓం శ్రీ హరిమర్కట మర్కటాయ నమః. రావణాసురుడు తన మంత్రుల కొడుకులను 7 పిలిచాడు. ఆ 7 కూడా మహాబలపరాక సంపన్నులు. వాళ్ళందరికీ ఒక్కొక్కడికి 80,000 సైన్యాన్ని ఇచ్చాట. ఆ రాక్షసులను తీసుకుని వాళ్ళందరూ అనేక రకాల ఆయుధాలతో బయలుదేరారు. అరుస్తూ వస్తున్నారు. సముద్రంలా ఉంది వాళ్ళు వస్తుంటే. స్వామి తోరణ ద్వారం మీద కూర్చున్నాడు. పరిఘ అంటే ఇనప గడియ అది పొడుచుకున్నాడు ఆంజనేయ స్వామి వారు. వాళ్ళు అక్కడి నుంచే దూరం నుంచే వాళ్ళు బాణాలు వేస్తూ వచ్చారు. ఆ బాణాల వర్షం శరపరంపరలాగా స్వామి చుట్టూ ఆవరించబడింది. ఒక్కసారి ఆయన గర్జించేటప్పటికీ ఆయన గర్జన ధ్వనికి బాణాలన్నీ ముక్కలు ముక్కలు విడిపోయాయి. ఎక్కడ పడ్డాయి తెలియదు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ గర్జనకి హడిలిపోయారట. కొంతమంది వెనకాల ఉన్న రాక్షస సైనికులు వాళ్ళు ఇంకా మళ్ళీ లేవల పడిపోయారు. ఆ గర్జనకు ఇంకా మిగతా వాళ్ళు యుద్ధం చేయడం మొదలెట్టారు. అప్పుడు ఆయన మసకీకృత రాక్షసాన్
గోష్పదీకృతవారాశిం మశకీకృత రాక్షసాన్ రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజను స్తోత్రం చేస్తుంటాం స్వామిని. ఏం చేశారైనా మశకీకృత రాక్షసాన్ దోమల్ని మనం ఎలా కొట్టేస్తామో అలా ఆయన రెండు చేతులు కాయం పెంచేశాడు. ఆయన శరీరం బాగా పెంచేసి ఆ రెండు చేతుల్లో ఆ రాక్షసులు ఎక్కడెక్కడ లక్షల సైనికులు వాళ్ళందరి మధ్య రెండు చేతులు అలా పెట్టేసి నలిపేశాడు. అంతే మశకీకృత దోమలు అయిపోయారు ఆయన చేతులు. అలా సైన్యం అంతా నాశనం చేశాడు, సైన్యం అంతా చచ్చిపోయారు. తర్వాత ఏడుగురిని కూడా ఒక్కొక్కడిని చిత్రవధ చేశారు స్వామి. ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. కొంతమంది సముద్రంలో పడ్డారు, కొంతమంది అక్కడ పడ్డారు, కొంతమంది తరకాయలు రంకలో పడ్డాయి రావణాసుడి అంతఃపురంలో. ఇలా బీభత్సం చేసేసాడు స్వామి. మళ్ళీ ఈ వార్త చేరవేశారు. వాళ్ళ పనేదే కదా, అక్కడ ఉన్నది సమాచారం చెప్పడానికి వాళ్ళందరూ వెళ్ళారట. ఈసారి రావణాసుడు ఏం చేస్తాడు, 46వ సర్గలో చెప్తున్నారు స్వామి. అథ షట్చత్వారింశ సర్గ. హతాన్ మంత్రిసుతాన్ బుద్ధ్వా వానరేణ మహాత్మన రావణ సంవృతాగార చకారమతిముత్తమాం సరూప స విరూపాక్ష యూపాక్షో దుర్ధరం చైవ రాక్షసం ప్రహసం భాసకర్ణంచ పంచసేనాగ్రనాయకాన్ సందిదేశ దశగ్రీవో వీరాన్ నయవిశారదాన్ హనుమద్గ్రహణే వ్యగ్రాన్ వాయువేగ సమాన్యుధి యాత సేనాగ్రగా సర్వే మహాబల పరిగ్రహా సవాజిరథమాతంగా శకభి శాశ్వతమితి ఎత్ర శఖరు భావ్యం స్యాత్ తమాసాధ్య వనాలయం కర్మచాపి సమాధేయం దేశకాలావిరోధినం నహ్యహం తం కపిం మన్యే కర్మణా ప్రతితర్కయన్ సర్వధాతన్ మహద్భూతం మహాబల పరిగ్రహం వానరోయమితి జ్ఞాత్వా నహి శుద్ధ్యతి మే మనః నైవాహం తం కపిం మన్యే యథేయం ప్రస్తుతా కథ భవేత్ ఇంద్రేణ వా సృష్టం అస్మదర్థం తపోబలాత్ స నాగయక్ష గంధర్వా దేవాసుర మహర్షయ యుష్మాభిస్సహితైస్సర్వై మయా సహ వినిర్జితా తైరవశ్యం విధాతవ్యం వ్యలీకం కించిదేవన యాత సేనాగ్రగా సర్వే మహాబల పరిగ్రహా సవాజిరథమాతంగా సకపి శాశ్వతమితి తదేవనాత్ర సందేహ ప్రసహ్య పరిగృహ్యతాం నావమాన్యో భవద్భిశ్చ హరిర్ధీరపరాక్రమ దృష్టాహి హరేః పూర్వం మయా విపుల విక్రమాః వాలీజ సహ సుగ్రీవో జాంబవాంశ మహాబల నీల సేనాపతిశ్చేవ ఏచాన్యే ద్విధాయః ద్విధాదయః నైవం తేషాం గతిర్భీమా న తేజో న పరాక్రమ న మతిర్న బలోత్సాహ న రూప పరికల్పనం మహత్సత్వమిదం జేయం కపిరూపం వ్యవస్థితం ప్రయత్న మహదాష్టాయ క్రీడామశ్య విగ్రహ కామం లోకాశ్రయశ్చేంద్రా ససురాసురమానవా భవతామగ్రతస్థాతుం న పర్యాస్తా రణాజిరే తథాపి నయజ్ఞేన జయమాకాంక్షితారణే ఆత్మారక్ష ప్రయత్నేన యుద్ధసిద్ధిర్హి చంచల తే స్వామి వచనం సర్వే ప్రతిగృహ్య మహోజస సముత్పేతుర్మహావేగ ఉదాసన సమతేజస రథైర్మత్తశ్చ మాతంగై వాజవిశ్చ మహాజనై శస్త్రస్య విధైస్తీక్ష్ణై సర్వస్య ఉపచితాబలై. ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే తతస్థు దద్దుశుర్వీర దీప్యమానం మహాకవిం రశ్మిమంతం యువోద్యంతం తేజో రశ్మిమారం త్వరణస్థం మహోత్సాహం మహాసత్వం మహాబలం మహామతిం మహావేగం మహాకాయం మహాభుజం తం సమీక్షైవతే సర్వే దిక్షు సర్వాస్వస్థితాః తైస్తై ప్రహరణై భీమై అభిపేతు తతస్తతః. ఇక్కడ వాల్మీకి మహర్షి యుద్ధవర్ణన అద్భుతంగా చేశారు. ఒక మహాకావ్యానికి 18 రకాల వర్ణనలు ఉండాలట. అష్టాదశ వర్ణనోపేతం మహాకావ్యముచ్యతే మహాకావ్యముచ్యకావ్యమితి ఉచ్యచే అని చెప్తుంటారు కావ్య లక్షణాల్లో. సుందరకాండలో సాగరవర్ణన, శైరవర్ణన, ఋతువర్ణన, చంద్రోదయ వర్ణన, సూర్యోదయ వర్ణన, నక్షత్రోదయ వర్ణన, ఉద్యానవర్ణ వర్ణన, ఇలా 16 రకాల వర్ణనలు, షోడశ అష్టాదశ 18 రకాల వర్ణనలు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ స్వామివారి యుద్ధ విశేషాలు వర్ణిస్తున్నారు. ఎంత బాగా చేస్తున్నారంటే ఆయన ముందు వీడు ఏం చేశాడు, వాళ్ళ నలుగురిని పిలిచాడట. 5 సేనాపతులు, ఆ 5 సేనాపతులను పిలిచాడు. వాళ్ళ పేరేంటి, విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రహసుడు, భాసకర్ణుడు. ఈ వీళ్ళు 5 గొప్ప సేనానాయకులు. వీళ్ళకి ఒక్కొక్కటికి చతురంగ బలాలు ఉన్నాయి. అంటే రథబలం, గజబలం, అశ్వబలం, పదాతిదళం. 5 ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 100,000 బలాలతో, చతురంగ బలాలతో వచ్చారు. ఆ వస్తుంటే అంతా సముద్రంలా కనిపిస్తుంది, ఎక్కడ అంతులేదు. జనం ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. స్వామికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ భాగం పూర్తి చేస్తే
ప్రభువుకి సహాయం చేసినట్టు అవుతుంది. అప్పుడు ఆయన ఎక్కువ చంపక్కర్లా. చివరిలో చెప్తారు వాల్మీకి మహాముని, రావణాసుడి సైన్యంలో నాలుగో వంతు పూర్తి చేసేటండి ఆయన. నాలుగో వంతు ఆయన, వాడు కోటానికోట్ల సైన్యం ఉంటే అందులో నాలుగో వంతు ఆయన సంహరి చేసి శ్రీరామచంద్ర ప్రభువుకు సహాయం చేశాడు. ఆయన ఎక్కువ శ్రమ తగ్గించాడు. అలా ఆయన వాళ్ళు వచ్చేసేసి రకరకాల అస్త్రాలు శస్త్రాలు వేస్తుంటే మళ్ళీ ఒకసారి జయఘోష చేసి గర్జించాడట. గర్జించేసి తన పరిహ తీసుకుని ఒక్కొక్కళ్ళని చంపడం మొదలుపెట్టాడు. అలా ఆయన చేసేటప్పుడు ఎలా ఉందంటే ఏనుగుల్ని తన పిడికిడితో చంపేస్తున్నాడు, ఆయన గుర్రాలని ఎగరగొట్టేస్తున్నాడు, ఇంకా రథాలని తోకతో ముక్కలు చేసేస్తున్నాడు. ఇలా ఎక్కడికక్కడ ఇంకా పదాతి దళాలు అయితే ఆయన చూసి భయపడి దడుచుకుని వెళ్ళిపోతున్నాయి, వెనక వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఆయన తోరణం మీదే కూర్చుని చేస్తున్నాడు. ఎక్కడ అంటే ఒక యుద్ధం చేయడం ఒక లీలా విలాసం ఆయనకు, అదొక వినోదం. అదేదో భయంకరమైంది అమ్మో ఎలా చేస్తామో అన్నట్టుగా ప్రయత్నపూర్వకంగా చేయడం కాదు ఆయన. ఆయన లీలా విలాసంగా అశోకవన మహాద్వార తోరణం మీదే కూర్చుని చేసేస్తున్నాడు. ఆయన అక్కడి నుంచే ప్రయోగాలు చేస్తున్నాడు. చెట్లు విసిరేస్తున్నాడు. చెట్లు పర్వతాలు కొండలు పక్కన ఉన్న తీసేసి వేసేట పెద్ద మహాశైలు. అలా ఆయన రథాలని ఏనుగులనైతే పిడికిపోడుతో చంపేస్తున్నాడు. ఆయన ఏ గుర్రాలని కాలబలాలని మొత్తం సర్వనాశం చేసాడు. ఆయన ఇంకా మిగిలిన వాళ్ళు ఐదుగురే. తస్య పంచాయశాస్తీక్షా శితా శీత శితా పీతముఖాశ్వరా శిరస్యుత్పలపద్రా పత్రాభా దుర్ధరేణ నిపాదితా సతై పంచభిరావిధ శరై శిరసివానర ఉత్పపాత వదన్ వ్యోమ్ని దిశో దశ నినాదయం తతస్థు దుర్ధరో వీర శరథ సజ్జకార్ముక విచరన్ శరసీ శర శతైస్తీక్ష్ణై అభిపేదే మహాబల సకభిర్వారయామాసతం వ్యోమ్ని శరవర్షిణం వృష్టిమంతం పయోదాంతే పయోదమే ఉమారుత అధ్యం అధ్యమానస్తతస్థేన రుద్ధరేణానిరాత్మజ చకార కథనం భూయో వ్యవర్ధత చ వేగవాన్ సదూరం సహసోత్పాట్య సహసోత్పత్య దుర్ధరస్య రథే హరి నిపపాత మహావేగో విద్యుద్రాశిర్గిరావివ తతస్స మహితాష్టాశ్వం రథం భగ్నాక్షకోపురం విహాయ నపతద్భూమౌ దుర్ధరస్త్యక్తజీవిత తం విరూపాక్షయూపాక్షౌ దృష్ట్వా నిపతితం భువి సంజాతరోషో దుర్ధర్షో ఉత్పేతురరిందము సతాభ్యాం సహసోత్పత్య విషితో విమలేంబరే ముద్గరాభ్యాం మహాబాహు వక్షస్య అభిహత కపి తయోర్వేగవతోర్వేగం వినిహత్య మహాబల నిపపాత పునర్భూమౌ సువర్ణ సుపర్ణ సమవిక్రమ ససాలవృక్షమాసాద్య తముత్పాక్ష్య వానర తా ఉభౌ రాక్షసౌ వీరౌ జఘాన పౌరాత్మజ తతస్తాం స్త్రీన్ హతా జ్ఞాత్వా జ్ఞాత్వా వానరేణ తరస్విన అభిపేదే మహావేగ ప్రహస్య ప్రహసో హరిం భాసకర్ణశ్చ సంకృద్ధ శూలమాదాయ వీర్యవాన్ ఏకత కపిశార్దూలం యశస్వినమవస్థితం పట్టిశేన శతాగ్రేణ ప్రహస ప్రచయోధయతు భాసకర్ణశ్చ శూలేన రాక్షస కపిసత్తమం సతాభ్యాం విక్షదైర్భగాత్రై అసృగ్దిగ్ధతమారుహ అభవద్వా నరఃక్రుద్ధో అభవద్వానరఃక్రుద్ధో బాలసూర్య సమప్రభ సముత్పాక్ష్య గిరేశృంగం సమృగ్ సమృగవ్యాలపాలనం సమృగవ్యాలపాదపం జఘాన హనుమాన్ వీరో రాక్షసో రాక్షసా కపిపుంజర గిరిశృంగ సునిష్పిష్టా సునిష్పిష్టౌ తిరశస్థౌ బహువతు తతస్థే స్వపన్నేషు అవ సేనాపతిషు పంచసు బలం తదవశేషం చ నాశయామాస వానర అస్త్రైరశ్వాన్ గజైర్నాగాన్ యోధైర్యోధాన్ రథైరథాన్ స కపిర్నాశయామాస సహస్రాక్ష ఇవాసురాన్ హతైర్నాగైశ్చ త్వరగై భక్షణాక్షశ్చ మహారథై హతైశ్చ రాక్షసైర్భూమి రుద్ధమార్గా సమంతత తతః కపిస్తాన్ ధ్వజినీపతీంద్రణే నిహత్య వీర్యాన్ సబలాన్ సవాహనాన్ తదేవ వీర ప్రతిగృహ్య తోరణం కృతక్షణ కాలైవ ప్రజాక్షయే ఇది ఆర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య సుందరకాండే షట్చత్వారింశ సర్గ. ఓం శ్రీ హరిమర్కట మర్కటాయ నమః. ఇక్కడ స్వామివారి సంగ్రామ విశేషాన్ని అద్భుతంగా వర్ణించారు ఆది కవి వాల్మీకి. ఈ ఐదుగురు సైనికు రాక్ష సేనాపతులు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన యుద్ధంలో ప్రవీణుట.
ఒకడు అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు, ఇంకొకడు శూలాలు ప్రయోగిస్తున్నాడు, ఇంకోడు గదలు ప్రయోగిస్తున్నాడు, ఇంకోడు బాణాలు ప్రయోగిస్తున్నాడు, ఇంకోడు ముష్టి ప్రహారాలతో మెదకొస్తున్నాడు. ఇలా వాళ్ళందరూ వస్తుంటే స్వామివారు ఆ పక్కనే తోరణస్తంభం పక్కనే పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాల నుంచి ఒక్కొక్క పెద్ద పెద్ద రాతిని అలా చేత్తో అవలేలగా తీసి వేస్తున్నాడు. ముందు ఒకడు పోయాడు, రెండో వాడిని తన చేతిలో ఉన్న పరిహం గొర్రె గుండ్రంగా తిప్పి రెండో వాడిని కొట్టాడు. ఆ దెబ్బకు మూడో వాడు పోయాడు. తర్వాత మిగతా ఇద్దరు కూడా భయపడిపోయారు. ఇంకా వెనక్కి పెడితే వాడు చంపుతాడు. వాడు ఏమన్నాడు, శత్రువుని పట్టుకోండి, పట్టుకుని తీసుకురండి, చంపడం కాదు పట్టుకుని తీసుకురండి, మీరు అలా పని చేయకపోతే నేను ఇక్కడ చంపేస్తాను అన్నాడు. అంచేత అదేదో ఇక్కడ చావడం మంచిదని వాడు మనకి కిష్కింద అరణ్యకాండలో మారీచుడు అదేంటాడు, నువ్వు వెళ్ళు బంగారు జింకగా వెళ్ళి శ్రీరాముడిని సీతాదేవిని మోహింపజేయి, సీతాదేవి మాయలో పడిపి బంగారు జింక కావాలంటుంది, అప్పుడు శ్రీరాముడు వస్తాడు. ఆ శ్రీరాముడు నీ వెంట వచ్చినప్పుడు హా లక్ష్మణ హా రామ అని వాళ్ళ స్వరంతో పలుకు, అప్పుడు సీతాదేవి వాళ్ళిద్దరిని పంపిస్తుంది, వాళ్ళు లేనప్పుడు అమ్మవారిని నేను తీసుకొస్తాను అంటాడు. ఎందుకంటే వాడు ఉన్నప్పుడు ఎలాగో తీసుకురాలేడు. అప్పుడు మారీచుడు అంటాడు, నాయన మారీచుడు పెద్దవాడు మేనమావ, నాయన నీకు హితోపదేశం చేస్తున్నాను, ఎందుకంటే ఒకసారి రామబాణం తగిలి నేను బాధపడ్డాను, పైగా ఇంకోటి ఏంటంటే రామబాణం తగలడం వల్ల నాకు జ్ఞానోదయం అయింది, నేను ఇప్పుడు ఆ సముద్ర తీరంలో ఆశ్రమం వేసుకుని తపస్సు చేసుకుంటున్నాను, అలాంటి వాడిని నన్ను మళ్ళీ లేనిపోను ఇరిగిస్తున్నావు, రామబాణ సామాన్యమైంది కాదా అంటే అప్పుడు అంటాడు, నువ్వు మేనమావను పెద్దవాడు ఊరుకుంటున్నాను ఇప్పటిదాకా, ఇంకో మాట మాట్లాడేమంటే ఇక్కడే చంపేస్తాను అనేటప్పుడు వాడు అనుకున్నాడు, దుర్మార్గుడు గుడి చేతిలో తావడం దానికి అదేదో రామబాణం జరిగి తప్పిపోయింది, ఇప్పుడు ఆ రామబాణం తగిన తపస్సు ఫలితంగా పుణ్యఫలితంగా ఇప్పుడు ఆ రామబాణంతోనే వెళ్ళిపోతే నాకు మోక్షం కలుగుతుంది అని వాడు అన్నట్టుగా వీళ్ళందరూ కూడా అక్కడ చావడం కంటే ఇక్కడ చావడం అయినా మిగతా ఇద్దరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి దాసోహం అంటూ మొదలెట్టారు. అయినా ఊరుకోడుగా వేసాడు, పెద్ద రాయి వేశాడు, దాంతో ఇద్దరు కుప్పగూలారు. ఇంకా మిగిలిన ఏంటండి, రథబలం గజబలం అశ్వబలం. పదాతి దడాన్ని ఇంతకుముందు ఆయన గర్జించిన వాళ్ళు విడిపోయారు సగం మంది, మిగతా సగం స్పృహ విడిపోయారు. ఎవరెవరు లేరు, మిగిలిన రథాలు ఏనుగులు గుర్రాలు. ఆయన విచిత్రంగా యుద్ధం చేశాడట. ఆయన ఎంత బాగా చెప్పారంటే, హతైర్ నాగైశ్చ త్వరగై అశ్వైరశ్వాన్ గజైర్ నాగాన్ యోధైర్ యోధాన్ రథై రథాన్. మిగిలిన సైనికులు లక్షలు వచ్చారు కదండి, కొంతమంది పోయారు ఇంకా కొంతమంది ఉన్నారు. అంచేత ఆయన ఇప్పటిదాకా కూర్చున్నాడు అక్కడ, ఒకసారి లేచాడట. ఆ తోరణ స్తంభం నుంచి లేచి తోరణ ద్వారం నుంచి కిందకు వచ్చాడు. వచ్చేసి ఒక్కొక్క 20-30 మంది సైనికులు తీసుకోవటం, ఆ సైనికులు వేసేయడం, ఇంకొక రథం తీసుకోవటం, ఆ రథం వేసేయడం, కొన్ని ఏనుగులు తీసుకోవటం, ఏనుగులు వేసేయడం, ఏనుగులను ఏనుగులతో రథాలను రథాలతో రథాలని ముక్కలు చేశాడు, ఏనుగులను ఏనుగులతో చంపేశాడు. ఈ వేసి వేసిన ఈ ఏనుగు పోయింది, ఆ ఏనుగు పోయింది, అలా ఏనుగులు పోతున్నాయి. గుర్రాలని గుర్రాలతో సైనికులను సైనికులతో బీభత్సంగా చేశాడు ఆయన. ఎక్కడ చూసినా రక్తపుడు ఎరుగుట, శవాలు కుప్పలు కుప్పలు పడిపోయాయి, ఎక్కడ చూసినా రథాల ముక్కలు, అంత భీతావహంగా తయారైంది. పైగా వీళ్ళ ఏడుపులతోనూ స్వామివారి గర్జనలతోనూ లంక ప్రతిధ్వనించింది, అంత అద్భుతంగా వర్ణించారు యుద్ధవర్ణన. అథ సప్తపంచాశ సర్గ, సప్తచత్వారింశ సర్గ, 47వ సర్గ. ఇప్పుడు రావణాసురుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి తన కుమారుని పంపించాడు, అది విశేషం. అక్షకుమారుడు అంటే రావణాసురుడి కుమారుల్లో పెద్దవాడు వీడు, అక్షకుమారుడు పరాక్రమించుట, మారుతి వాణిని వధించుట. సేనాపతిని పంచసతు సేనాపతిని పంచసతు ప్రమాపితాన్ హనుమత సానుచరాన్ సహ సవాహనాన్ సమీక్ష రాజ సమిరోద్ధత సమరోద్ధతోన్ముఖం కుమారమక్షం ప్రథమైక్షతాగ్రత సతస్య దుశ్చర్పణ సంప్రచోదిత ప్రతాపవాన్ కాంచన చిత్రకార్ముక సముత్పపాతాథ సదస్యుదీరితో ద్విజాతిముఖ్యైర్హవిషేణ పావక తతో మహాన్ బాలదివాకర ప్రభం ప్రతప్త జాంబూనదజాల సంతతం రథం సమాస్థాయ యయౌ సవీర్యవాన్ మహాహరిం తం ప్రతి నైరుతప్రభ నైరుతర్షభ తతస్తపస్ సంగ్రహ సంచయార్జితం ప్రతప్త జాంబూనద జాలశోభితం పతాకినం రత్న విభూషితధ్వజం మనోజవాష్టాశ్వ వరైస్సు యోజితం సురాసురాదృశ్యం అసంగచారిణం రవిప్రభం వ్యోమచరం సమాహితం సతూష్ణ సతూణమశ్నాసీ సతూణమష్టాసీ నిబద్ధబంధురం
యథాక్రమావేశిత శక్తితోమరం విరాజమానం ప్రతిపూర్ణ వస్తున సహేమదాంనా శశిసూర్యవర్చస దివాకరాభం రథమాశ్రిత స నిర్జగామా సురతుల్య విక్రమ. స పూరేన్ఖం చ మహీం చ పాశాచలాం తురంగ మాతంగ మహారథస్వనై బలై సమేతై సహి తోరణస్థితం సమర్థమాసీనముపాగమత్కపిం సతం సమాసాద్య హరిం హరీక్షణో యుగాంతకాలాగ్నిమో ప్రజాక్షయే అవస్థితం విస్మితజాత సంభ్రమ సమైక్షదాక్షో బహుమానచక్షుష సతస్య వేగం చ కపేర్మహాత్మన పరాక్రమం చారిషు పార్థివాత్మజ విధారయన్ స్వం చ బలం మహాబలో హిమక్షయే సూర్యైవాభివర్ధతే సజాతమన్యు ప్రవసమీక్ష్య విక్రమం స్థిరం స్థిత సంయతి దుర్నివారణం సమాహితాత్మా హనుమంతమాహవే ప్రచోదయామాస శరైస్త్రిభిశ్చితైః తతః కపిం త్వం ప్రసమీక్ష్య గర్వితం యతశ్రమం శత్రుపయా పరాజయోర్జితం అవైక్షదాక్షస్ సముదీర్ణ మానసః సబాణపాణి ప్రగృహీత కార్ముకః సహేమ నిష్కాంగద చారుకుండలః సమాససాదాశు పరాక్రమః కపిం తయోర్బభూవా ప్రతిమః సమాగమః సురాసురాణామపి సంభ్రమప్రదః రరాసభూమిర్నతతాప భానుమాన్ వనౌనవాయు ప్రచచాలచాచల నవౌనవాయు ప్రచచాలచాచల కపే కుమారస్య చ వీక్ష సంయుగం ననాదచద్యౌ రుధదిశ్చ చుక్షుభే తతస్సవీర సుముఖాన్ పతత్రిణ సువర్ణపుంఖాన్ సవిషాని ఓరగాన్ సమాధి సంయోగ విమోక్షతత్వవిత్ శరానధత్రీన్ కపిమూర్ధ్యపాదయతు సతైశ్వరైర్మూర్ధ్ని సమన్విపాతితైః నవోదితాదిత్య నిభశ్చరాంశుమాన్ విరాజితాదిత్య ఇవాంశుమాలికః తతఃప్లవంగాధిపమంత్రిసత్తమః సమీక్షితం రాజవరాత్మజం రణే ఉదగ్రచిత్రాయుధ చిత్రకార్ముకం జహర్షచాపూర్యతచాహవోన్ముఖః ససుందరాగ్రస్త ఇవాంశుమాలికో వివృద్ధకోపో బలవీర్య సంయుతః కుమారమక్షం సబలం సవాహనం దదాహ నేత్రాగ్నిమరీచిభిస్తద తతస్స బాణాసన చిత్రకార్ముకః శరప్రవర్షో యుధిరాక్షసాంబుధ శరాన్ముమోచాశు హరీశ్వరాచలే బలాహకో వృష్టిమివాచలోత్తమే తతః కపిస్తం రణచండ విక్రమం వివృద్ధతేజో బలవీర్య సంయుతం కుమారమక్షం ప్రసమీక్ష సంయుగే ననాదహర్షాత్ ఘనతుల్య విక్రమః సబాలభావాద్యుధివీర్యదర్పితః ప్రవృద్ధమన్యుః క్షతజోపమేక్షణః సమాససాదా ప్రతిమం కపిమ్రణే గజో మహాకోపమివావృతం తృణైః సతేన బాణైః ప్రసమున్నిపాదితైః చకారనాదం ఘననాదనిస్వనః సముత్పపాతాశు నభః సమావృతిః భుజోరువిక్షేపణఘోరదర్శనః సముత్పతంతం సమభిద్రవద్బలి సరాక్షసానాం ప్రవరః ప్రతాపవాన్ రథీరథశ్రేష్టతమః కిరంశరైః పయోధరశ్శైలమివాశ్మవృష్టిభిః సతాంశరాంస్తస్య హరిర్విమోక్షయన్ చచారవీర పతివాయుసేవితే శరాంతరే మారుతవద్వినిష్పితం మనోజవ సంయతి చండ విక్రమః తమాత్తబాణాసనమాహవోన్ముఖం ఖమాశ్రుణంతం విశిఖైశ్వరోత్తమైః అవైక్షతాక్షం బహుమానచక్షుషా జగామచింతాం చ సమారుతాత్మజః తతశ్చరైర్భిన్నభుజాంతరః కపిః కుమారవీరేణ మహాత్మనానదం మహాభుజః కర్మ విశేషసత్వవిత్ విచింతయామా శరణే పరాక్రమం అబాలవద్బాలదివాకర ప్రభః కరోచ్యయం కర్మ మహాన్ మహాబలః నచాస్య సర్వాహవ కర్మశోభినః ప్రమాపణే మే మతిరత్ర జాయతే అయం మహాత్మా చ మహాంశ వీర్యతః సమాహితశ్చాతిపహశ్చ సంయుగే అసంశయం కర్మగుణోదయాదయం సనాగయక్షైర్మునిభిశ్చ పూజితః. పరాక్రమోత్సాహ వివృద్ధమానసః సమీక్షతే మాం ప్రముఖాకృతస్థితః పరాక్రమో హ్యస్య మనాంసిగం కంపయేత్ సురాసురాణమపి శీఘ్రగామినః నఖల్వయం నాభిభవేదుపేక్షితః పరాక్రమో హ్యస్య నిర్ణయే వివర్ధతే ప్రమాపణం త్వేవ మమాద్య రోచితే నవర్ధమానో అగ్నిరుపేక్షితుం క్షమః ఇది ప్రవేగం తు పరస్య తర్కయన్ స్వకర్మయోగం చ విధాయ వీర్యవాన్ చకారవేగం తు మహాబలస్తదా మదించ చక్రేశ్యవసే మహాకవిః సతస్య తాన్ అష్టహయాన్ మహాజవాన్ సమాహితాన్ భారవహాన్ వివర్తనే భారసహాన్ నివర్తనే జఘానవీర పతివాయుసేవితే తలప్రహారై పవనాత్మజః కపిః తతస్తరే నాభిగతో మహారథ సతస్య పింగాధిపమంత్రి నిర్జితః ప్రభగ్నవీడ పరిముక్తకోబరః పపాతభూమౌ హతవాజిరంబరాత్ సతం పరిత్యజ్య మహారథోరథం సకార్ముఖః ఖడ్గధరః ఖముత్పతన్ తపోభియోగాత్ ఋషిరుగ్గ వీర్యవాన్ విహాయ దేహం మరుతామివారయం
తతకపిస్తం విచరంతమంబరే పతత్రిరాజా నిలసిద్ధసేవితే సమేచ్ఛతం మారుతతుల్య విక్రమ క్రమేణ జగ్రాహ సపదా సపాదయోర్దృఢం తం తం సతం సమావిధ్య సహస్రశః కపిః మహోరగం గృహ్య ఇవాండజేశ్వరః ముమోచ వేగాత్ పితృతుల్య విక్రమో మహీతలే సంయతి వానరోత్తమః సభగ్నబాహు సభగ్నబాహూరు కటీశిరోధరః శరన్నసృక్ నిర్మథితాస్థిలోచనః సభగ్నసంధి ప్రవికీర్ణబంధనో హతక్షితౌ వాయుసుతేన రాక్షస మహాకపిర్భూమితలే నిపీడ్యతం చకారరక్షోధిపతేర్హృదయం మహద్భయం మహర్షిభిశ్చక్రచరై మహావ్రతై సమేత్యభూతైశ్చ సయక్షపన్నగై స్వరైశ్చ సేంద్రై పృషజాత విస్మయై హతే కుమారే సకపైర్నిరీక్షిత నిహత్యతం వజ్రిసుతోపమప్రభం కుమారమక్షం క్షతజోపమేక్షణం తదేవ వీరోభిజగామతోరణం కృతక్షణ కాలైవ ప్రజాక్షయే. ఇతిహాసే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే సప్తచత్వారింశత్ సర్గః. ఓం శ్రీ హరిమర్కట మర్కటాయ నమః. మనకి ఈ 47వ సర్గలో అక్షకుమారుడితో జరిగినటువంటి యుద్ధాన్ని చాలా అద్భుతంగా వర్ణించారు ఆదికవి మహానుభావుడు వాల్మీకి మహాముని. ఈ అక్షకుమారుడు తండ్రి గారికి చాలా ప్రీతిపాత్రుడు. రావణాసురుడి కుమారుల్లో అత్యంతమైన బలపరాక్రమాలు కలవాడు అక్షకుమారుడు. తపస్సుతో ఆకాశగమనం అలాగే దశదిశాగమనం వచ్చింది వాడికి. దశదిశల్లో ఎటైనా వెడతాడు వాడు, ఎక్కడైనా సంచరించగలడు, నీళ్లలో వెళ్ళగలడు, ఎక్కడైనా వెళ్ళగలడు అలాంటివాడు. వాడి రథం కూడా అలాంటిదే, బంగారంతో నిర్మించిన రథం. దానికి 8 గుర్రాలు నేట, 8 గుర్రాలు లాగుతున్నాయి ఆ రథాన్ని. అలాంటివాడు వాడిని పిలిచాడు రావణాసురుడు. చెప్పాడు, నువ్వు అక్కడ ఉన్నటువంటి వానరుడిని వానరుడుగా చూడకు. శ్రీ మహావిష్ణువు అయినా పంపించుండాడు, బ్రహ్మ అయినా పంపించుండాడు, దిక్పాలకులైనా పంపించుండారు. వాళ్ళ శక్తి అలా వచ్చి ఉంటుంది, లేకపోతే ఇంత ఘోరం చేయడు. పైగా అతను వానరమని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే వానరాలు ఎంత బలం కలిగిందో నాకు తెలుసు, వారి బలం నాకు తెలుసు, సుగ్రీడు బలం నాకు తెలుసు, మైంద్రుడు ద్వివిధుడు వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళ బలాలు ఏమిటో తెలుసు. కానీ ఇంత భయంకరంగా యుద్ధం చేయడానికి వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇంత భయంకరంగా యుద్ధం చేస్తున్నాడంటే అతను వానరుడు కాడు, సామాన్య మానవుడు కాడు, అతను ఎవరో భగవత్ సంబంధమైన దైవీ శక్తి కలిగిన వాడు తప్ప ఇంకెవరు చేరారు. అంతే, నువ్వు అతను తక్కువగా అంచనా వేయకు. నిన్ను నీవు ఆత్మరక్షణ చేసుకుంటూ అతను సంహరించడానికి ప్రయత్నించి, నువ్వు బంధించి తీసుకురాక్కర్లేదు, అవసరమైతే సంహరించేసి, నీపై నాకు నమ్మకం ఉంది. అతనికి అక్షకుమారుడు, అతికాయుడు, ఇంద్రజిత్తు ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మండోదర కొడుకులు. సరే, వెంటనే అక్షకుమారుడు తండ్రి గారికి ప్రదర్శన నమస్కారాలు చేసి బయలుదేరాడు. చతురంగ బలాలతో బయలుదేరాడు. ఆ స్వామివారిని దూరం నుంచే చూస్తున్నాడు. అప్పుడే అనుకున్నాడు, ఈయన సామాన్యుడు వాడు, మరో సూర్యుడిలో ఉన్నాడు ఈయన, మహానుభావుడితో ఒడు దగ్గర పెట్టుకుని యుద్ధం చేయాలి అనుకున్నాడు అక్షకుమారుడు. వాడు తపస్సంపన్నుడు కనుక అత్యంత శక్తివంతమైన అస్త్రాలు ప్రయోగించాడు అక్కడి నుంచే. ఆ అస్త్రాలు ఆయన్ని ఏమీ చేయలేకపోయాయి, ఆయన అలా ముట్టుకుని పక్కకు వచ్చేస్తున్నాయి. అప్పుడు అనుకున్నాడు, ఇలా కాదు, ఇతన్ని మాయోపాయంతో ఇతన్ని జయించాలి అనుకుని ఒకసారి కింద సైన్యం అంతా కిందే ఉంది, చతురంగ బలాలు కిందే ఉన్నాయి. అతను మాత్రం తన రథంతో సహా పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయి ఆ పైనుంచి రకరకాల అస్త్రాలు, రకరకాల బాణాలు, గదలు, శూరాలు, వృష్టి వర్షంలా కురిపించేస్తున్నాడు. అక్కడ స్వామివారు కనపడాల, స్వామివారి చుట్టూ ఆయుధాలు మాత్రమే కనిపించాడు. అటువంటి పరిస్థితుల్లో ఇతని యుద్ధ చాతుర్యానికి మెచ్చుకున్నాడు ఆయన. బా, రావణాసుడి కొడుకు చాలా గొప్పవాడే, నేను ఇంత ఇంతటి వాడు అనుకోలే, ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరూ కూడా సామాన్యులు, వీడు సామాన్యుడు వాడు, సరే చూద్దాం వీడి బలం ఎంతటితో, ఏ అస్త్రాలు ప్రయోగిస్తున్నాడో, వీడి దగ్గర ఎంత శక్తి ఉందో చూద్దామని కాసి వినోదంగా ఏమి చేయకుండా కూర్చున్నాడు ఆయన. చిన్నపిల్లాడు ఆడుకుంటుంటే మనం చూస్తుంటాం వీడు బాగా ఆడుతున్నాడో చూద్దాం, అలా ఆయన ముందు వీడు చిన్నవాడు, స్వామివారు వీడు అల్పుడు, సరే వీడి శక్తి ఏమిటో చూద్దామని ఆయన అలా చూస్తుంటే వాడు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాడు. మంచితనం ఒక్కోసారి చులకనగా అనుకుంటారు కదండి, అదే జరిగింది అక్కడ. వాడు అనుకుంటున్నాడు, నన్నేమీ చేయలేక, నా బలం ముందు ఆగలేక అలా మౌనంగా కూర్చున్నాడు, చుట్టూ బాణాలు వచ్చేసే ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు అనుకున్నాడు. అనుకుని అస్త్రాలు ఇంకా ప్రయోగిస్తున్నాడు. ఇంకా
వీడిని బాలుడుగా భావించకూడదు. వీడి సంగతి పూర్తి చేయాలి. సమయం చూసుకుంటున్నాడు ఆయన, ఎందుకంటే మధ్యాహ్నానికి సభకు వెళ్ళిపోవాలి ఆయన. ప్రతి సమయం ప్రకారం సమయసారిని ఆ సమయానికి అది ఆ పని అయిపోవాల్సిందే. వీడు తొందరగా పూర్తి చేయాలి వీడి సంగతి, ఇంకా ఎవరు వస్తారో చూడాలి కదా. అందుకోసం ఆయన ఏం చేశాడంటే, ఆ అప్పటిదాకా తోరణం మీద తోరణ స్తంభం మీద కూర్చున్నవాడు లేచాడు స్వామి. ఒక్కసారి ఆయన లేచి ఒడ్డు విరుచుకున్నట్టుగా ఒక్కసారి శరీరం అంతా దులుపుకున్నాడు ఆయన. దులిపేటప్పుడు ఆయన చుట్టూ ఉన్న బాణాలు గదలు శూరాలు ఆయన అలంకరించడానికి వచ్చాయేమో అన్నట్టుగా నిర్మాల్యం భగవంతుడికి పూజ చేసాం. ఆ నిర్మాల్యం ఉంటుంది అక్కడ, నిన్న పూజ చేసిన నిర్మాల్యాన్ని చేస్తాం, తొలగించేస్తాం. అలా స్వామివారు ఒకసారి ఒళ్ళు విరుచుకునేటప్పటికీ ఆ పూజించిన నిర్మాల్యం కింద పడిపోయినట్టుగా బాణాలు గదలు శూరాలు అన్నీ రాలిపోయి దోమలు రాలినట్టు రాలిపోయి, అప్పుడు ఆయన ఏం చేశాడంటే తను ఆకాశగమనంలో పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాడు అక్కడ గిర్రం తిరుగుతున్నాడు. ముందు ఆయన ఏం చేశాడంటే రథాన్ని కొట్టాడు దెబ్బ. ఆ రథం మొక్కలే కింద పడిపోయింది. వాడు రథం పోయింది, వాడు ఒక్కడే తిరుగుతున్నాడు పైన. అప్పుడు వాడు రెండు కాళ్ళు పట్టుకుని గిర్రం తిప్పేశాడు. ఎంత వేగంగా తిప్పాడో వాడు ఆ తిప్పేటప్పుడు పోయింది వాడు ప్రాణం. అక్షకుమారుడు రెండు కాళ్ళు పట్టుకుని గిర్రం తిప్పేటప్పటికి ఆ వేగానికి వాడి చైతన్యం పోయింది వాడికి. వాడి గడేబరే నేలకేసి కొట్టాడు. దాంతో అసలు వాడి ఆకారం లేదుట. భూమి మీద మన అప్పడాలు ఎలా చపాతి చేసినట్టుగా వాడు మొత్తం భీమ నేల మీద కరుచుకుపోయాడు. వాడు ఆకారం కనపడలే. ఇంకా మిగిలిన వాళ్ళు వెళ్ళి శుభవార్త జారేశారు రావణాసుడికి. అథ అష్టచత్వారింశ సర్గ. ఇంద్రజిత్ హనుమంతుల యుద్ధము. బ్రహ్మాస్త్రము చేత బంధింపబడి హనుమంతుడు రావణ సభలో ప్రవేశించుట. దీనికోసమే స్వామి నిరీక్షిస్తున్నారు. సరిగా ఆ ముహూర్తం సిద్ధిస్తుంది. తతస్సర క్షోధిపతి మహాత్మా హనుమతాక్షే నిహదే కుమారే మనస్సమాధాయ తదేంద్రకల్పం సమాధి దేశేంద్రజం సరోషం త్వమస్త్ర శస్త్రవిధాం వరిష్ఠ సురాసురాణమపి శోకదాత సురేషు స్వేంద్రేషు చ దృష్టకర్మ పితామహారాధన సంచిదాస్త్ర తమాత్రబలమాసాద్య నాసురా మమరుద్గణా నశే కుస్సమరే స్థాతుం సురేశురసమాశ్రుతా నకశ్చిత్రిషు లింగే లోకేషు సంయుగే నగదశ్రమ భుజవీర్యాభిగుప్తశ్చ తపసాచాభిరక్షితః దేశకాల విభాగజ్ఞః త్వమేవ మతిసత్తమః నతేశ్చేశక్యం సమరేషు కర్మణ నతేశ్చేశక్యం సమరేషు కర్మణ నతేస్త్వకార్యం మతిపూర్వమంత్రణే నసోస్తి కశ్చిత్ త్రిషు సంగ్రహేషు వై నవేదయస్తే స్త్రబలం బలంచతే మమానురూపం తపసో బలంచతే పరాక్రమశ్చాస్త్రబలం చ సంయుగే నత్వాంసమాసాద్య రణావమర్దే మనశ్రమం గచ్చతి నిశ్చితార్థం నిహతాకింకర సర్వే జంబుమాలీచ రాక్షస అమాచపుత్ర వీరాశ్చ పంచసేనాగ్రయాయిన బలాని సుసమృద్ధాని నా సాశ్వనాగరథాని చ సహోదరై సహోదరస్తే దయిత కుమారో అక్షశ్చ సూదిత నహితేష్వేవ మేసారో యస్త్వై అరినిశోధన ఇదం హి దుష్ట్వా నిహతం మహద్బలం స్వకపే ప్రభావం చ పరాక్రమం చ త్వమాత్మనశ్చాపి సమీక్షసారం కురుష్వవేగం స్వబలానురూపం బలావమర్దస్త్వయి సన్నికృష్టే యథాగతే శామ్యతి శాంతశత్రౌ తథా సమీక్ష్యాత్మబలం పరంచ సమారభస్వాస్త్రవిధాం వరిష్ట నవీరసేనాగణశోచ్యవంతి నవజ్రమాదాయ విశారసారం నమారుతశ్యాశగతే ప్రమాణం నచాగ్నికల్ప కర్ణేన హంతుం తమేవమర్థం ప్రసమీక్ష సమ్యక్ స్వకర్మసాంధ్యధి సమాహితాత్మ స్మరశ్చ దివ్యం ధనుషోస్త్రవీర్యం ప్రజాక్షతం కర్మ సమారభస్వ నఖల్వియం మతిశ్రేష్ట యత్వాం సంప్రేషయామ్యహం ఇయం చ రాజధర్మాణాం క్షత్రస్య చ మతిర్మత నానాశస్త్రైశ్చ సంగ్రామే వైశారధ్యమరిందమ అవశ్యమేవ బోద్ధవ్యం కామ్యశ్చ విజయోరణే తతఃపితుస్తద్వచనం నిశమ్య ప్రదక్షిణం దక్షసుత ప్రభావ చకారభర్తారమదీన సత్వో రణాయ వీర ప్రతిబంధబుద్ధి తతస్థై స్వగణైరిష్టై ఇంద్రజిత్ ప్రతిపూజిత యుద్ధో తృదోత్సాహ సంగ్రామం ప్రత్యపద్యత శ్రీమాన్ పద్మపలాశాక్షో రాక్షసాధిపతే సుత నిర్జగామ మహాతేజ సముద్రైవ పర్వసు స్వపక్షిరాజోపమతుల్యవేగై వ్యాలయశ్చతుర్భిశ్చితతీక్ష్ణదంష్ణై రథం సమాయుక్తమసంగవేగం సమారురోహేంద్రజిత సమారురోహేంద్రజిత్ ఇంద్రకల్ప శరథీధన్ వినాం శ్రేష్ట శస్త్రజోజ్ఞ శస్త్రజ్ఞోజ్ఞ విస్త్రావిధా అస్త్రవిధాంబర రథేనాభియోక్షిప్రం
హనుమాన్ ఎత్ర సోభవత్ సతశ్చనరథ నిర్ఘోషం జాస్వనం కార్ముకస్య చ నిశమ్యహరి వీరోసౌ సంప్రహృష్టతరోభవత్ సుమహత్ చాపమాదాయ శతశల్యాం సాయకాన్ హనుమంతమభిప్రీత్య యగామరణపండితః తస్మింస్తత సంయతి జాతహర్షే రణాయ నిర్గచరివాణపాణౌ దిశస్య సర్వాః కలుషా బభూవుః మృగాశ్చరౌద్రా బహుధా నినేదుః సమాగతస్తత్ర తు నాగయక్షా మహర్షయశ్చక్రచరాశ్చ సిద్ధాః నభస్సమావృత్య చ పక్షిసంఖా వినేదురుచ్యైః పరమప్రహృష్టాః ఆయాంతం పరథం సరథం దృష్ట్వా తూర్ణం ఇంద్రజదం కపిః నినాద మహానాదం వ్యవర్ధత చ వేగవాన్ ఇంద్రజిత్తురథం దీయం ఆశ్రిత్రకార్ముకః ధనుర్విస్ఫారయామాస తటి దూర్జిత నిస్వనం తతసమేతావతి తీక్ష్ణవేగౌ మహాబలౌ తౌ రణనిర్విశంకౌ కపిశ్చరక్షోధిపదేశ్య పుత్రః సురాసురేంద్రా వివబద్ధవైరు సతస్య వీరస్య మహారథస్య ధనుష్మత సంయతి సంయత సమ్మతస్య శరప్రవేగం న్యవహత్ ప్రవృద్ధః చచార మార్గే పితుర ప్రమేయః తతశ్శరానాయతి తీక్ష్ణశల్యాన్ సోమసుభద్రిణః కాంచనచిత్రపుంఖాన్ ముమోచవీర పరవీరహంత సుసన్నతాన్ వజ్రనిపాతవేగాన్ తతస్తు తచ్చందన నిస్వనంచ మృదంగభేరీపటహస్వనంచ నికృష్యమాణస్య చ కార్ముకస్య నిశమ్యఘోషం పునరుత్పపాత శరాణామంతరేష్వాసు వ్యవర్తత మహాకపిః హరిస్తస్యాభిలక్ష్యస్వ మోఘయన్లక్ష్యసంగ్రహం శరాణామకృతస్తస్య పునఃసమభివర్తత ప్రసార్యహస్తౌ హనుమాన్ ఉత్పపాతానిరాత్మజః తావు భోవేగ సంపన్నౌ రణకర్మ విశారదౌ సర్వభూతమనోగ్రాహీ చక్రతుర్యుద్ధముత్తమం హనుమతో వేదన రాక్షసోంతరం నమారుదిస్తస్య మహాత్మనోంతరం పరస్పరం నిర్విహషౌ బభూవతుః సమేచ్యతౌ దేవసమాన విక్రమౌ తతస్సు లక్ష్యేన సనిహన్యమానే శరేష్వమోఖేషు చ సంపదత్సు జగామచింతాం మహతీం సమహాత్మ సమాధి సంయోగ సమాహితాత్మ తతోమతిం రాక్షసరాజసూనుః చకారతస్మిన్ హరివీరముఖ్యే అవధ్యతాం దశ్యకమే సమీక్ష్య రథం నిగచ్చేదితి ఇది రథం గచ్చేదితి నిగ్రహార్థం తతః పైతామహం వీరః స్వస్త్రం అస్త్రవిదాంబరః సందధేసు మహాతేజః తం హరి ప్రవరం ప్రతి అవధ్యోయమిది జ్ఞాత్వా తమస్త్రేణాస్త్రతత్వవిద్ నిజగ్రాహ మహాబాహు మారుతాత్మజ ఇంద్రజిత్ తేన బద్ధస్తతోస్త్రేణ రాక్షసేణ చ వానరః అభవన్ నిర్విచేష్టశ్చ పపాత చ మహీతలే తతోధబుద్ధ్వా సతదస్త్రబంధం ప్రభో ప్రభావాత్ విగతాత్మవేగః పితామహానుగ్రహమాత్మనశ్చ విచింతయామాస హరిప్రవీరః తతస్వాయంభువైర్మంత్రై బ్రహ్మాస్త్రం అభిమంత్రితం హనుమాంశ్చింతయామాస వరదానం పితామహాత్ నమేస్త్రబంధస్య చ శక్తిరస్తి విమోక్షణే లోకగురో ప్రభావాత్ ఇచ్చేవమత్వా విహితోస్త్రబంధో నయాత్మయోనేరనువర్తితవ్యః సవీర్యమంత్రస్య కపిర్విచార్య పితామహానుగ్రహమాత్మనశ్చ విమోక్షశక్తిం పరిచింతయిత్వా పితామహాజ్ఞాం అనువర్తతే స్మ అస్త్రేణాపి బద్ధస్య భయం మముజాయతే పితామహమహేంద్రాభ్యాం రక్షితస్యానిలేన చ గ్రహణేజాపి రక్షోభిః మహాన్ మే గుణదర్శనః రాక్షసేంద్రేణ సంవాదః తస్మాత్ గృహ్ణంతు మాం పరే సనిశ్చితార్థ పరవీరహంత సమీక్షగారీ వినివృత్తచేష్టః కర్ణైః పరైః ప్రసఖ్యాభిగతైర్నిగృహ్య ననాదతైస్తై పరిభర్చ్యమానః తతస్తం రాక్షసా దృష్ట్వా నిర్విచేష్టమరిందమం బబంధుశ్చణవల్కశ్చ ద్రుమశీరశ్చ సంహితైః సరోచయామాస పరైశ్చ బంధనం ప్రసస్య వీరైరభిగర్హణం చ కౌతూహలాన్ మాం యది రాక్షసేంద్రో ద్రష్టుం యవస్యేదిది నిశ్చితార్థః సబద్ధస్తేన బల్కేన విముక్తోస్త్రేణ వీర్యవాన్ అస్త్రబంధై సచాన్యం హి న బంధమను వర్తతే అధేంద్రజిత్తు ద్రుమచీరబద్ధం విచార్య వీరః కపిసత్తమం తం విముక్తమస్త్రేణ జగామచింతాం నాణ్యేన బద్ధో హ్యనువర్తతే స్త్రం అహో మహత్కర్మ కృతం నిరర్థకం స్వరాక్షసైర్మంత్రగతిర్విమష్ట పునశ్చనాస్త్రే నిహత్రమన్యతే ప్రవర్తతే సంశయితాస్మ సర్వే అస్త్రేణ హనుమాన్ముక్తో నాత్మానమవబుధ్యత కృష్యమాణస్సు రక్షోభిః తైశ్చ బంధై నిపీడితః
హన్యమానస్తత్రూరై రాక్షసై కాష్టముష్టిభి సమీపం రాక్షసేంద్రస్య ప్రాకృష్యత స వానరః. అధేంద్రజిత్తం ప్రసమీక్ష్య ముక్తం అస్త్రీణబద్ధం ద్రుమచీరసూత్రై వ్యదర్శయత్ర మహాబలం తం హరిప్రవీరం సగణాయ రాజ్ఞే తమ్మత్తమైవ మాతంగం బద్ధం కపివరోత్తమం రక్ష రాక్షస రాక్షసేంద్రాయ రావణాయ న్యవేదయతు తం కోయం కశ్య కుతో నాత్ర కిం వా కిం కార్యం గోపశ్రయ కిం కో వ్యపాశ్రయ ఇది రాక్షసవీరాణం తత్ర సంజ్ఞిరేకథా హన్యతాం దహ్యతాం చాపి భక్షితామితి చాపరే రాక్షసాస్తత్ర సంక్రుద్ధ పరస్పరమథా బ్రువన్ అధిత్యమాద్యం సహసా మహాత్మా నతత్ర రక్షోధిప పాదపమ్మూలే తదశ రాజ్ఞ పరిచారవృద్ధాన్ గృహం మహారత్నవిభూషితం మహారత్నవిభూషితం చ సదదర్శ మహాతేజ రావణ కపిశతం రక్షోభిర్వికృతారై వికృత ఆకారై కృష్యమాణవితస్తుతః రాక్షసాధిపతిం చాపి తదర్శ కపిశతమః తేజోబల సమాయుక్తం తపంతమయో భాస్కరం సరోష సంవర్తితామ్రదృష్టి దశానందస్థం కపి కపిమన్వేక్ష్య అథోపస్థితాన్ అథోపవిష్టాన్ కులశీరవృద్ధాన్ సమాధిశత్తం ప్రతిమంత్రిముఖ్యాన్ యథాక్రమంతై స కపిర్విభ్రు విశిష్టై కార్యార్థమర్థస్య చ మూఢమాదౌ నివేదయామాసు అభి హరీశ్వరస్య దూతసకాశాత్ అహమాగతోస్మి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య సుందరకాండే అష్టచత్వారింశత్ సర్గః. ఓం శ్రీ హరిమర్కట మర్కటాయ నమః. ఇక్కడ రావణాసుడి కుమారుల్లో అంటే రావణాసుడు చాలామంది భార్య ఉన్నారు. పెద్ద భార్య పట్టమహిషి మండోదరీదేవి, మయాసుడి మయుడు యొక్క కూతురు, మయుడు రాక్షస శిల్పాచార్యుడు ఆయన కూతురు. ఈ మండోదరికి ముగ్గురు కొడుకులు, పెద్దవాడు ఇదర్జిత్తు, రెండోవాడు అతికాయుడు, మూడోవాడు అక్షుడు అక్షకుమారుడు. ముగ్గురు చాలా తపస్సంపన్నులు, అమితమైన బలపరాక్రమ కలవాళ్ళు. వాళ్ళల్లో మూడోవాడు విడిపోయాడు, అక్షకుమారుడు. ఇప్పుడు కుమారుని పిలిచి చెప్తున్నాడు, నాయన ఇంతవరకు జరిగింది మహాఘోరం, ఎప్పుడూ ఊహించింది కాదు. వచ్చినవాడు సామాన్యుడు కాడు, వాడు చాలా చాలా గొప్పవాడు. ఎందుకంటే అక్షకుమారుని కూడా సంహరించాడంటే అతన్ని మనం అంచనా వేయలేం అలాంటి వాడు. అంచేత ఇప్పుడు నాకు నీ మీద లక్ష్యం ఉంది, నువ్వే నన్ను రక్షించగలవు, నన్ను లంకా నగరాన్ని రక్షించగలవాడు నువ్వే. కారణం ఏంటంటే దానికి ఒక సంకటం చెప్తాడు. మనకు రామాయణ ఉత్తరకాండలో అగస్త్యుల వారిని శ్రీరాముడు అడుగుతాడు, రావణాసురుడు కుంభకర్ణుడు బలవంతుడు వాళ్ళందరినీ మించినవాడు ఇంద్రజిత్తు అంటారు, అది ఎలా సాధ్యం, రావణాసురుడు కొడుకు కదా వీడు, తండ్రిని మించినవాడు ఎలా అయ్యాడు అని అడిగితే అప్పుడు అగస్త్యుల వారు చెప్తారు ఈ విషయం. దేవాసుర సంగ్రామంలో ఒకసారి ఇంద్రజిత్తు దేవేంద్రుడిని జయించాడు, మరోసారి దేవేంద్రుడి చేతిలో ఓడిపోయాడు వీడు. అటువంటి సమయంలో ఈ రావణాసురుడిని పట్టుకున్నారు వాళ్ళు. సరే ఇంద్రుడు ఏం చేశాడంటే బంధించేసి తన కుమారుడు జయంతుడితో చెప్తాడు, జయంతుడితో చెప్పి వాడు స్పృహతో పడిపోయాడు, వాడిని బంధించి తీసుకురామని. ఇంతలో ఆ విషయం తెలిసి అక్కడికి పెడతాడు. ఇతను అసలు పేరు మేఘనాథుడు. అతను పుట్టినప్పుడు అరిచాట, మామూలుగా పుట్టినప్పుడు ఏడుస్తారుగా పిల్లలు, వీడు అరిచాడు భయంకరంగా. వాడి అరుపు ఎలా ఉంది, ఉరుములాగా ఉంది. మేఘం యొక్క నాదం ఏమిటి, ఉరుము, మేఘనాథుడు ఆ ఉరుములాగా వచ్చింది. అప్పటి నుంచి వీడిని మేఘనాథుడు అని పెట్టారు పేరు. ఇతను ఏం చేశాడంటే తన తండ్రి గారిని వాడు బంధించి తీసుకుపోతున్నారు, వెంటనే వచ్చి ఇతనికి మాయోపాయ విజయాలు చాలా తెలుసు, వచ్చేసి ఇంద్రుణ్ణి జయించేశాడు. వీడు కొట్టిన దెబ్బకు జయంతుడు పారిపోయాడు, ఇంద్రుణ్ణి జయించాడు. ఇంద్రుణ్ణి జయించి మా తండ్రి గారిని నువ్వు బంధించి తీసుకోవడానికి ప్రయత్నించావు, ఇప్పుడు అలా కాదు, నిన్ను బంధించి నేను లంకారాధ తీసుకుపెడతాను, నిన్ను రక్షించడానికి ఎవరు వస్తారో చూస్తా అని చెప్పి వాడు రథం మీద పెట్టుకుని తండ్రిని రక్షించి రథం మీద వాడిని బంధించేసి లంకానగరంలో బంధీని చేశాడు. సరే ఈ విషయం ఒక దేవతలంతా బ్రహ్మదేవుడు చెప్పారు. ఆ బ్రహ్మ ఇంద్ర అక్కడికి వచ్చి ఇంద్రజిత్తు చెప్పా, అప్పుడు అప్పటి నుంచి ఇంద్రజిత్తు అనే పేరు వచ్చింది బిరుదం. అది ఇంద్రుని జయించిన మహావీరుడు కూడా ఇంద్రజిత్తు, ఆ బిరుదం ఇంకెవరికి లేదు వాడికే. ఆయన బ్రహ్మదేవుడు చెప్తాడు, దేవరాజును బంధిస్తే అది మంచిది కాదు, శుభం కాదు,
అతను విడిచిపెట్టు, నీకు వరాలు ఇస్తాను. దుష్టులకి ఏం చేయాలి? సామధాన భేద దండోపాయాలు ఏదో ఒకటి ఉపాయం ఇవ్వరు. సామధానం అంటే నీకు కాస్త ఇస్తాను రా, ఏదైనా మానుకోవడం మానుకుంటాడు. అలా వరాలు ఇస్తానంటే సరే అడు అడిగట్టు వరాలు. అప్పుడు నన్ను ఎవ్వరూ చంపకూడదు, నేను ఎవరు రావణాసుడు వానరులు అని చెప్పాడు, వానరులు తప్ప అన్నాడు. వీడు అది కూడా చెప్పలేదు, ఎవ్వరూ నన్ను చంపడానికి వీల్లేదు. నేను బ్రహ్మ తనంతరాన్ని వచ్చి అడిగాడు కదా, తను ఇష్టం వచ్చినట్టు అడిగాడు వరాలు. ఎవరూ చంపడానికి వీల్లేదు, నా రథం వజ్రమయం అవ్వాలి, నా ఆయుధాలు అమోఘములై ఉండాలి. అటువంటి స్థితిలో ఎవరు కూడా నన్ను, నాకు ప్రతియోధులు ఎవరు ఉండకూడదు అని చెప్పాట. అలాంటి స్థితిలో వీడు అడిగిన వరాలను ఇచ్చాడు. బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్రం ఇచ్చాడు, వాయుదేవుడు తనాస్త్రం ఇచ్చాడు, దిక్పాలకులందరూ కూడా హనుమంతుడికి ఎలా వరాలు ఇచ్చారో అలా వీడికి కూడా అందరూ ఇచ్చారు. ఎందుకంటే రావణాసుడు ఇంద్రుడిని తీసుకువెళ్ళాలి విడిపించి, అందుకోసం ఇచ్చారు. అలాంటి వరబల సంపన్నుడు కనుక ఇప్పుడు ఎంత చెప్తూ అంటాడు, నువ్వు నన్ను రక్షించగలవాడివి, నువ్వు ఇప్పుడు వెళ్ళి చాలా సులభంగా వాడిని వానరాన్ని జయించేసే, నువ్వు సంహరించకూడదు, తీసుకురా, బంధించి తీసుకురా అని చెప్పాడు. అతన్ని బంధించి తీసుకురమ్మని చెప్పాడు. సరే వీడు వెళ్ళాడు, మంచి బ్రహ్మాండమైన బ్రహ్మ రథం మీద వెళ్ళాడు, ఆత్మవిశ్వాసంతో వెళ్ళాడు స్వామి దగ్గరికి. స్వామి అక్కడ తోరణం మీద కూర్చున్నాడు. ఆయన్ని చూసేటప్పటికి ఇంద్రజిత్తు కనిపించింది. సామాన్యమైన అస్త్రాలతో ఇతను జయించడం కష్టం అని నిర్ధారణకు వచ్చేసాడు. ఇంద్రజిత్తును చూడగానే స్వామి కనిపించింది, వీడు రావణాసుడిని మించినవాడు అని ఆయన అంచనా వేసేసాడు. అప్పుడే అనుకున్నాడు ఇంకా వీడి తర్వాత వచ్చేవాళ్ళు ఎవరు లేరు, అందుకోసం ఇంతవరకు యుద్ధం ఆపేసేసి వీడు ప్రయోగించే అస్త్రం ఏంటో చూస్తాను, వీడు బలం ఏంటో చూస్తాను, వీడితో కొంతసేపు యుద్ధం చేసి తర్వాత వీడి ద్వారా నేను సభకు పెడతాను అని ముందే నిశ్చయించుకున్నాడు ఆయన. సరే వీడు అనేక రకాల అస్త్రాలు వేసాడు, ఏవి సాధ్యపడలేదు, చివరికి బ్రహ్మాస్త్రం వేశాడు. ఈ బ్రహ్మాస్త్రం ఒక్కసారి వచ్చేసింది, ఈయనకు బ్రహ్మదేవుడు ముందే వరం ఇచ్చాడు, నా అస్త్రం కూడా ఆ అస్త్రం నేనేమి చేయదని చెప్పాడు కదా బ్రహ్మాస్త్రం, తెలుసు తను ఏం చేయదు, కానీ బ్రహ్మాస్త్రం చేత బంధించబడినట్టుగా నటించాడు. ఎందుకంటే ఇంద్రజిత్తు వెంట వెళ్ళాలి, రావణాసుడు హితోపదేశం చేయాలి, అది ఆయన ఉద్దేశం. చివరి క్షణాలైన వాడు కాళ్ళభైరానికి వస్తాడేమో అని అందుచేత ఆయన నటించాడు లొంగిపోయినట్టుగా. ఇక్కడ ఒక విషయం ఏం జరిగిందంటే బ్రహ్మాస్త్రం అదృశ్యంగా ఉంది కానీ బంధించేసింది. అలా ఆయన స్పృహ తప్పినట్టుగా అలా నుల్చుండిపోయాడు కళ్ళు మూసుకుని. రాక్షసులు అనుకున్నారు, ఆయన వెంట వచ్చిన రాక్షసులు, ఇంకా ఈయన ఏం చేయలేడు అయిపోయింది అని చెప్పేసి, ఇంకా మళ్ళీ ఒకవేళ స్పృహ వచ్చి కాళ్ళు చేతులు విదుల్చుకుంటాడేమో అని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్న తాళ్ళు గొరుసులు తీసుకొచ్చి కట్టారట. బ్రహ్మాస్త్రానికి ఒక గుణం ఉంది, ఒకసారి ఆ అస్త్రం బంధించిన తర్వాత మిగతా తాళ్లతో కానీ గొలుసులతో కానీ కట్టిస్తే ఆ వస్త్రం విఫలమైపోతుంది. వీళ్ళు ఈ పని చేయడం చూశాడు దూరం నుంచి ఇంద్రజిత్తు, ఓరి మూర్ఖులారా ఎంత పని చేశారు, తిట్టాడు. అయినా అయిపోయింది కదా, కానీ ఆంజనేయ స్వామి అలాగే బంధించబడినట్టే ఉన్నాడు. అయితే వీడు అమాయకుడు, వీడికి తెలియలేదు బంధంతో అయినట్టు, తీసుకువెడదామని చెప్పేసి వాళ్ళందరూ పట్టుకున్నారు, తీసుకువెళ్ళారు సభలోకి తీసుకువెళ్ళారు. తర్వాత ఏం జరుగుతుంది మనకు 49వ సర్గలో, లంకానగరంలో రామ రావణాసుడి యొక్క సభలో ప్రవేశించారు స్వామివారు. ఇప్పుడు స్వామివారు రావణాసుడు ఏం ఉపదేశం చేస్తాడో చూద్దాం. 85 అంటే 50, ఏక ఊన 85, ఒకటి తక్కువ 50 అంటే 49, ఏకోన 85 సర్గ. రావణాసురుడి ఆకారాన్ని చూసి హనుమంతుడు ఆశ్చర్యం పొందాడు. తతస్య కర్మణ తస్య విస్మితో విక్రమ భీమ విక్రమ హనుమాన్ రోష తామ్రాక్షో రక్షోధిపం అవైక్షత. తతస్య కర్మణ తస్య విస్మితో భీమ విక్రమ హనుమాన్ రోష తామ్రాక్షో రక్షోధిపం అవైక్షత. రాజమానం మహార్హేణ కాంచనైన విరాజిత ముక్తజాలావృతేనాథ మకుటేన మహాద్యుతిం వజ్ర సంయోగ సంయుక్తై మహారమణి నిగ్రహై హైమైరాభరణ చిత్రై మనసేన ప్రకల్పితై.
మహార్హక్షోమ సంవేతం రక్తచందన రూషితం స్వనులిప్తం విచిత్రాభి వివిధాభిశ్చ భక్తిభి వివృదైర్దర్శ నియేశ్చ రక్తాక్షై భీమదర్శనై దీప్త తీక్ష్ణ మహాదంష్ట్రై ప్రలంబ దశనచ్ఛదై శిరోభిర్దశ భీర్వీరం భ్రాజమానం మహౌజసం నానా వ్యాల సమాకీర్ణై శిఖరైరేవ మందరం నీలాంజన జయప్రఖ్యం భ్రాజమానం హరేణోరసి రాజత హారేణోరసి రాజత పూర్ణచంద్రాభవక్త్రేణ సబలాకం ఇవాంబుదం బాహుభిర్బద్ధ కేయూరై చందనోత్తమభూషితై భ్రాజమానాంగదైపీనై పంచశీర్షైరి ఓరగై మహతిష్పాటికే చిత్రే రత్న సంయోగ సంస్కృతే ఉత్తమాస్తరణాస్తీరే శోభవిష్టం వరాసనే అలంకృతాభిరత్యర్థం ప్రమదాభిస్స మంతత వాలవ్యజన హస్తాభిః ఆరాత్ సముపసేవితం దుర్ధరేణ ప్రహస్తేన మహాపార్శ్వేన రక్షస మంత్రిభిర్మంత్ర తత్వజ్ఞైః నికుంభేన చ మంత్రిణా సుఖోపవిష్టం రక్షోభిః చతుర్భిర్బలదర్పితైః కృత్స్నం పరివృతం లోకం చతుర్భిర్వ సాగరైః మంత్రిభిర్మంత్ర తత్వజ్ఞైః అన్యైశ్చ శుభబుద్ధిభిః అన్వాస్యమానం రక్షోభిః సురైరివ సురేశ్వరం అపశ్యద్రాక్షసపతిం హనుమాన్ అతి తేజసం నిష్ఠితం మేరు శిఖరే సతోయమేవ తోయదం సతై సంపీడ్యమానోపి రక్షోభిర్భీమ విక్రమై విస్మయం పరమం గత్వా రక్షోధిపమవక్షత భ్రాజమానం తదో దృష్ట్వా హనుమాన్ రాక్షసేశ్వరం మనసా చింతయామాస తేజస తస్య మోహిత అహోరూపం అహోధైర్యం అహో సత్వం అహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్త యద్యధర్మో నబలవాన్ స్యాదయం రాక్షసేశ్వర స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షిత అస్య క్రూరై నృశంసైశ్చ కర్మభిర్లోకగుత్సితై తేన బిభ్యతి ఖల్వస్మాత్ లోకాః సామరదానవాః అయం హ్యుత్సహతే క్రుద్ధః కర్తుమే కారణవం జగత్ ఇది చింతాం బహువిధాం అకరోత్ మతిమాన్ హరిః దృష్ట్వా రాక్షసరాజస్య ప్రభావం అమితౌజసః ఇత్యార్షే శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆదిగా వేస్తున్నారు కాండి 149వ సర్గ. ఇక్కడ రావణాసురుడు యొక్క విశేషమైన తపశ్శక్తి, తర్వాత సభలో అతని యొక్క ఆకృతి చూసి హనుమంతుడు చాలా ఆశ్చర్యపొందాడు. ఆయన ఎర్రవరించారంటే ఒక బంగారు సింహాసనం, ఎత్తైన సింహాసనమే కూర్చున్నట్ట, అనేక రత్నాల హారాలు ఉన్నాయట. ఇంతకుముందు రావణాసురుడు తన భవనంలో పడుకుని నిద్రిస్తున్నప్పుడు చూశాడు హనుమంతుడు. అప్పటి ఆకారం ఇప్పుడు భిన్నంగా ఉంది. ఇప్పుడు 10 తలలు కనిపిస్తున్నాయి. 10 తలలు బ్రహ్మాండం కిరీటాలతో ధగధగలాడిపోతున్నాయి. అటు ఇద్దరు ఇటు ఇద్దరు మంత్రులు ఉన్నారు. ప్రహస్తుడు ప్రధానమంత్రి, సేనాపతులు ఉన్నారు. సభలో చాలా హుందరగా కూర్చున్నాడు. బంగారు అంచుతో ఉన్న వస్త్రాలు ధరించాడు. ఒళ్ళంతా కూడా ఎర్రచందనం పూసుకున్నాడు. చుట్టూ పరిమళభరితమైనటువంటి అగరుధూపాలు ఉన్నాయి. ఈ సేవికలు వింజామరలతో వీస్తున్నారు. ఏమి టీవీ విడిది, ఏమి హుందాతనం, ఆ తపశక్తిని ఇలా ఉపయోగించుకుంటున్నాడు, తపఫలాన్ని పూర్తి చేసుకుంటున్నాడు, ఖర్చు పెట్టేసుకుంటున్నాడు. వీడి దగ్గర అప్పుడు అనుకుంటాడు ఆయన, వాడు ధరించిన హారాలన్నీ కూడా వాడు సృష్టించినవిట. అలా సంకల్పించేవాడు బంగారు నవరత్నాల హారం చేతి వేసుకున్నాడు. ఇంకోటి సంకల్పించేవాడు భుజకృతులు వచ్చాయి. అలా వాడు ధరించిన వాడు సంకల్పం మాత్రంతో వచ్చినవే. అలా చూస్తూ అనుకున్నట్ట, అహోరూపం అహోధైర్యం అహోసత్వం అహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్త. వీడికి పరిపాలకుడికి ఉండవలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. గొప్ప ధైర్యం, గొప్ప తేజస్సు, గొప్ప ఓజస్సు, ఆ మహాశక్తి, దర్పం ఆ ముఖంలోనే కనిపిస్తున్నాయి అంత గంభీరంగా అని అనుకునే ఒక మాట అంటాడు ఆయన స్వామి. యద్ యధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వర స్యాదయం స్వరలోకస్య సశక్రస్యాపి రక్షిత. వీడి దగ్గర అధర్మం అనేది లేకుండా ఉంటే వీడు దిక్పాలకులను ఇంద్రుని కూడా మించిపోయేవాడు. ముల్లోకాలు వీడి అధీనంలో ఉండేవి, వాటిని శ్రీమహావిష్ణువు కూడా ఏం చేయలేకపోయేవాడు. అలాంటి వాడు వీడు. వాడి దగ్గర ఉన్న బలహీనత వల్ల ఇప్పుడు వాడు పాదాక్రాంతుడయ్యే స్థితికి వచ్చాడు అని స్వామి అనుకున్నారు. పైగా వాడు తన శక్తితో సముద్రాలను ఏకం చేయగలడు, పర్వతాలు పిండి పిండి చేయగలడు. అలాంటి వాడు వీడు, సామాన్యుడు వాడు.
అని హనుమంతుడు ప్రశంసించాడంటే రావణాసుడు తపశ్శక్తి ఎంతటిదో మనం గ్రహించాలి. అథ పంచాశత్ సర్గ 50వ సర్గ. రావణాసుడు ప్రహస్తుని చేత హనుమంతుడిని లంకా ప్రవేశానికి కారణం అడిగించుట, హనుమంతుడు తాను శ్రీరాముని దూతనని తెలుపుట. తముద్వీక్ష మహాబాహు పింగాక్షంబ్రదస్థితం కోపేన మహదావిష్టో రావణ లోకరావణ శంకాహతాత్మా దధ్యో దధ్యౌ సకపేంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నందీ భవేత్ సాక్షాది హాగత ఏన సప్తోస్మి కైలాసే మయా సంచారి తేపుర సోయం వానర మూర్తి స్యాత్ కింస్విద్ బాణోపి వా అసుర సరాజారోష తామ్రాక్ష ప్రహస్తం మంత్రి సత్తమం కాలయుక్తం వాచేదం వచో విపులం అర్ధవత్ దురాత్మా పృచ్ఛదామేష కుతః కిం వాచ్య కారణం వనభంగే చ కౌశ్యార్థో రాక్షసీనాం చ దర్జనే మత్పురీం అప్రధృష్యాం వా గమనే కిం ప్రయోజనం అయోధనే ఆయోధనే వా కిం కార్యం పృచ్ఛతామేష దుర్మతి రావణస్య వచ శ్రుత్వా ప్రహస్తో వాక్యమబ్రవీత్ సమాశ్వసి భద్రంతే నభీ కార్యాత్వ యాకవే యది తావత్వమింద్రేణ ప్రేషితో రావణాలయం తత్వమాఖ్యాహి మాభూత్తే భయం వానర మోక్షసే. యది వైశ్రవణశ్యత్వం యమశవరణస్య వా చారూపమిదం కృత్వా ప్రవిష్టో నఃపురీమివాం విష్ణునా ప్రేషితో వాపి దూతో విజయకాంక్షిణ నహి దేవానరం రుంతేజో రూపమాత్రం వానరం తత్వతః కథ యస్యాద్య తతో వానర మోక్షసే అనృతం వద తస్యాపి దుర్లభం తవ జీవితం అథవా యన్నిమితస్తే ప్రవేశో రావణాలయే ఏవ ముక్తో హరిశ్రేష్ఠః తదా రక్షో గణేశ్వరం అబ్రవీన్నాస్మి చక్రస్య జమస్య వరుణస్య వా ధనదేన నమే సఖ్యం విష్ణునాస్మి చోదితః జాతిరేవ మమ త్వేష వానరోహమిహాగతః దర్శనే రాక్షసేంద్రస్య దుర్లభేదైదం మయ వనం రాక్షసరాజస్య దర్శనార్థే వినాశితం తతస్థే రాక్షస ప్రాప్త బలినో యుద్ధకాంక్షిణ రక్షణార్థం తు దేహస్య ప్రతియుద్ధామయారణే అస్త్రపాశై నశక్యోహం బద్ధుం దేవాసురైరపి పితామహాదేవరో మమాప్యేషోభ్యుపాగత రాజానం దృష్గామేన మయాస్త్రం అనువర్తితం విముక్తోహ్యహమస్త్రేణ రాక్షసైస్తోహి పీడిత కేనచిద్రాజకార్యేణ సంప్రాప్తోస్మిత వాంతికం దూతోహమితి విజ్ఞేయో రాఘవశ్యామి తోజస శ్రీయుతాం చాపి వచనం మమ పథ్యమిదం ప్రభో. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయాది కావ్యే సుందరకాండే పంచాశత్ సర్గ. ఓం శ్రీ హరిమర్కటమర్కటాయ నమః. ఇక్కడ రావణాసురుడు స్వామివారిని అడుగుతున్నాడు. స్వామివారిని చూసి వాడు ఏమనుకున్నాడంటే, నిజంగా ఈయన నందీశ్వరుడే, వాడికి అనిపించింది. ఎందుకని, పుష్పక విమానం కుబేరుడి దగ్గర నుంచి లాక్కుని అలకాపురి దాటి వస్తున్నాడు. పుష్పక విమానం ఎక్కడ ఆగదు. అలాంటిది కైలాస పర్వత ప్రాంతంలో శరవణ వనం పైన అది దాటి వెళ్ళాలి, అక్కడ ఆగిపోయింది కదటలో. పక్కన ప్రహస్తుడు ఉన్నాడు, దిగి వెళ్ళి చూడు ఎవరిని ఆపారా, లేదా కుబేరుడే మనకు తెలియకుండా అక్కడి నుంచి ఆపాడా అని అంటే కిందకు వచ్చాడు. అక్కడ నందీశ్వరుడు కనిపించాడు. ఏమిటి అక్కడ ఆగిపోయింది, మీరు ఎవరైనా చూశారంటే, ఎవరు నువ్వు అంటే నేను ప్రహస్తుడిని రావణాసుడి మంత్రుడు అన్నాడు. నీకు చెప్పవలసిన పనేం లేదు అన్నాడు. ఇక్కడ ఏవి వెళ్ళవు విమానాలు, ఇది పార్వతీ పరమేశ్వరుల నిలయం అనేటప్పుడు రావణాసుడు దిగొచ్చాడు. ఎంతకీ వాడు రావట్లేదని అప్పుడు వాడికి కూడా అదే సమాధానం చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు ఉంటే ఏమిటి, ఎవరుంటే ఏమిటి అని గర్వంతో మాట్లాడి ధిక్కారంతో మాట్లాడితే, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, పార్వతీ పరమేశ్వరులను చాలా అవమానపూర్వకంగా తిరస్కారపూర్వకంగా మాట్లాడుతున్నావు, నీకు శుభం కలగదు, మంచిది కాదు, అనవసరంగా వినాశం తెచ్చుకోకు అని హెచ్చరిస్తాడు. పోరా కోతిమహం అన్నట్ట, ధిక్ వానరముఖ అన్నట్ట. అప్పుడు నందీశ్వరుడు అంటాడు, ఈ వానరాలే నిన్ను నాశనం చేస్తాయి, నిన్ను నీ లంకను నాశనం చేసేది వానరమే అని చెప్పాడు. ఇప్పుడు వాడికి జ్ఞాపకం వచ్చింది అది, ఆ నందీశ్వరుడు ఇప్పుడు ఇలా వచ్చాడా, లేకపోతే ఇంత పని చేసేవాళ్ళు ఎవరున్నారు అని మనసులో అనుకుని ప్రహస్తుడితో చెప్పాడు. తను ఆయనతో స్వయంగా మాట్లాడకుండా రాజులు ఎలా మాట్లాడతారు కదా, మంత్రుల ద్వారా మాట్లాడుస్తారు. వాడెవరో కనుక్కో, ఎందుకు వచ్చాడో కనుక్కో, అసలు ఇంత యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది, అశోకను ఎందుకు నాశనం చేశాడు అడిగితేటప్పుడు వీడు ప్రహస్తుడు, వీడేదో గొప్పవాడిలాగా, ఇవ్వ నువ్వు భయపడకు, నువ్వు నిజం చెప్తే విడిచిపెట్టేస్తాం అని చెప్పి ఏదో ఆయనకి ఉదారంగా ఆయనతో మాట్లాడుతున్నట్టుగా
నువ్వేం భయపడకు, నిజం చెప్పు, నేను విడిచిపెట్టేస్తావు, నేనేమి చేయు, నువ్వు నిన్ను విష్ణువు పంపించాడా, వరుణుడు పంపించాడా, కుబేరుడు పంపించాడా, ఎవరు పంపించారు దిక్పాలకులు, అసలు నువ్వెవరు, ఎందుకు వచ్చావు, ఎందుకు దాన్ని నాశనం చేసావు అని చెప్పేటప్పటికీ అప్పుడు ఆయన నవ్వుతూ చెప్పాడు, నేను ఎవరికీ దూతను గాను, రాముడికి మాత్రమే దూతను. ఇంకా నేను అది ఎందుకు పాడు చేసావు అంటున్నారు కదా, నేను అశోకవనం చూడడానికి వచ్చాను, లంకానగరం కూడా చూద్దాం అనుకున్నాను, మరి ఇక్కడికి రావాలంటే ఏదో పని చేయాలి కదా, లేదా రానివ్వరు కదా నన్ను, అంతేత అశోకవనం నేను విలాసంగా అశోకవనాన్ని కొన్ని చెట్లు విరగొట్టాను. ఇంతలో వాళ్ళు అడ్డం వచ్చారు నాకు, అంతే నా కోపం వచ్చేసి మొత్తం ధ్వంసం చేశాను. రాక్షసులు వచ్చారు, విషయం చెప్పారు కదా, మీకు జరిగిన సంగతి తెలిసింది కదా, నేను రావణాసురుడికి మీ ప్రభువుతో మాట్లాడాలని వచ్చాను, నేను మామూలుగా మాట్లాడండి, నన్ను రాణిస్తారా, రానివ్వరు, అంతేత ఈ పని చేశాను. నన్ను బ్రహ్మాస్త్రం ఏదో బంధించు అనుకుంటున్నారేమో, బ్రహ్మాస్త్రం నన్ను బంధించదు, బ్రహ్మదేవుడు వరం, ఏ అస్త్రాలు నన్ను ఏం చేయలేవు. చూడండి ఈ అస్త్రాన్ని, అస్త్ర విముక్తి పొందుతున్నానని చెప్పి ఒకసారి చేతులు విదిరించాడు, అస్త్రాన్ని పోయి బ్రహ్మాస్త్రం విఫలమైపోయింది అని ఈ విధంగా తన శక్తిని తెలిపి, నేను శ్రీరాముడి దూతను, ఇక్కడికి రావణాసురుని చూడడానికి, రావణాసురుతో రావణుడితో మాట్లాడడానికి వచ్చానని చెప్పాడు స్వామి. అత ఏకపంచాశ సర్గ. హనుమంతుడు రావణునకు హితమును ఉపదేశించుట. తం సమీక్ష మహాసత్వం సత్వవాన్ హరిసత్తమ వాక్యం అర్థవద్యగ్రహ తమువాచ దశానందం అహం సుగ్రీవ సందేశాత్ ఇహ ప్రాప్తస్తవానయం రాక్షసేంద్ర హరీశస్వాం భ్రాతా కుశలమబ్రవీత్ భ్రాతృశృణు సమాదేశం సుగ్రీవస్య మహాత్మన ధర్మార్థోపహితం వాక్యం ఇహ చాముత్రచక్షమం రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పితేవ బంధుర్లోకస్య సురేశ్వర సమద్యుతి జ్యేష్ఠస్థస్య మహాబాహు పుత్ర ప్రియకర ప్రభు పితుర్నిదేశా నిష్క్రాంత ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ భ్రాత్ర శ్వేతయా చాపి భార్య రామో నామ మహాతేజ ధర్మ్యం పంథానమాశ్రుత తస్య భార్యావనే నష్ట సీతాపతిమన వృత వైదేహస్య సుతారాజ్ఞో జనకస్య మహాత్మన సమాగమాణస్తాం దేవీ రాజపుత్ర సహానుజ ఋష్యమూకమనుప్రాప్త సుగ్రీవేణ సమాగత తస్య తేన ప్రతిజ్ఞాతం సీతాయా పరిమార్గణం సుగ్రీవస్యాభిరామేణ హరిరాజ్యం నివేదితం తతస్తేన మృతే హత్వా రాజపుత్రేణ వారణం సుగ్రీవస్థాపితో రాజ్యే హరిక్షాణ గణేశ్వర త్వయా విజ్ఞాతపూర్వశ్చ వాలీ వానరపుంగవ రామేణ నిహత సంఖ్యే శరేణైకేన వానర స సీతా మార్గణే వ్యగ్రహ సుగ్రీవ సత్యసంగర హరీన్ సంప్రేషయామాస దిశసర్వా హరీశ్వర తాం హరీణాం సహస్రాణి శతాని నియుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే హి అథశ్చో పరిచాంబరే వైనిదే సమా కేచిత్ కేచిత్తత్రాని లోపమాహ అనంగ అసంగగతయ శీఘ్ర హరివీరా మహాబలా అహంతు హనుమాన్నామ మారుతశ్యౌరసస్సుత సీతాయాస్తు కృతేతూర్ణం శతయోజనమాయుతం సముద్రం లంఘయిత్వైవ తాం దిదిక్షుజాగత భ్రమతా చ మయా దృష్ట గృహేతే జనకాత్మజ తద్భవాన్ దృష్టధర్మార్థ తపఃకృత పరిగ్రహ పరదారాన్ మహాప్రాజ్ఞ నోపరోద్ధున్ తమరస్ త్వమర్హసి నహి ధర్మవిరుద్ధేషు బహువపాయేషు కర్మసు మూలఖాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధా కశ్చ లక్ష్మణముక్తానాం రామకోపానువర్తినాం శరాణం అగ్రతస్థాతుం శక్తో దేవాసురేష్వపి నచాపి త్రిషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన రాఘవస్య వైలీగమ్యః కృత్వా సుఖమవాప్నుయాత్ తత్త్రికాలహితం వాక్యం ధర్మ్యం అర్థానుబంధు చ మన్యస్వ నరదేవాయ జానకీ ప్రతిదీయతాం దృష్టా హీయం మయా దేవీ లబ్ధం యదిహ దుర్లభం ఉత్తరం కర్మ యచ్చేష నిమిత్తం తత్ర రాఘవః లక్షితేయం మయా సీత తథాశోకపరాయణ గృహేయాభియాన స్వంచాస్యామి ఉపన్నగి నేయం జరయితుం శక్య సాసురైరమరైరపి విషసంసృష్టమిత్యర్థం భుక్తమన్నమియోజస తపస్సంతాపలబ్ధస్తే యోయం పరధర్మ పరిగ్రహ నశయితుం యాయ ఆత్మప్రాణపరిగ్రహ అవధ్యతాంతపోర్భీయాం భవాన్ సమనుపశ్యతి ఆత్మనః సాసురైర్దేవైః హేతుస్తత్రాప్యయం మహాన్ సుగ్రీవో న దేవోయం నాసురో న చరాక్షస న దానవో న గంధర్వో న యక్షో న చ పన్నగః మానుషో రాఘవో రాజన్ సుగ్రీవశ్చ హరీశ్వరః తస్మాత్ ప్రాణపరిత్యా ప్రాణం కథం రాజన్ కరిష్యసి నతు ధర్మోపసంహారం అధర్మఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చాధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం కృత్సం భవతా నాత్ర సంశయ ఫలమస్యాప్యధర్మస్య క్షిప్రమేవ ప్రపశ్యసి జనస్థానవధం బుద్ధ్వా బుద్ధ్వాల్వధం తథా సుగ్రామ సుగ్రీవ సఖ్యం చ బుద్ధ్యస్వ హితమాత్మన కామం ఖల్వహం అహం అహమప్యేక సవాదిరథకుంజరాం లంకాం నాశయితుం శక్త తస్యేషతు నిశ్చయ రామేణ హి ప్రతిజ్ఞాతం హరిషగణసంధో ఉత్పాదనం ఉత్సాదనం అమిత్రాణం సీతాయస్తు ప్రదర్శిత
అపకుర్వంతి రామస్య రాక్షాదపి సాక్షాదపి అపకుర్వన్ హీ రామస్య సాక్షాదపి పురంధర నా సుఖం ప్రాప్నుయాదన్య కిము కిం పునః ద్విధోజన యాం సీతేత్యభిజానసి ఏం తిష్టతి తే గృహే కాలరాత్రిదితాం విద్ధి సర్వలంకా వినాశిని తదలం కాలపాశేన శ్వితా విగ్రహరూపిణ స్వయం స్కంధావసక్తేన క్షేమం ఆత్మనిచిత సీతేజసాదగ్ధాం రామకోప ప్రదీపితాం దహ్యమానామిమాం పశ్య పురీం సాట్టప్రతోలికాం స్వాని మిత్రాణి మంత్రీంశ జ్ఞాతీన్ భ్రాతృన్ సుతాన్ హితాన్ భోగాన్ దారాంశ లంకాంశ వా మా వినాశం ఉపానయ సత్యం రాక్షసరాజేంద్ర శృణుష్వచనం మమ రామదాసస్య దూతస్య వానరస్య విశేషత సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్ పునరేవ తథా సృష్టిం శక్తో రామో మహాయిషా దేవాసురనరేంద్రేషు యక్షరక్షో గణేషు చ విద్యాధరేషు సర్వేషు గంధర్వేషు ఓరగేషు చ సిద్ధేషు కిన్నరేంద్రేషు పతత్రిషు చ సర్వతః సర్వభూతేషు సర్వత్ర సర్వకాలేషు నాస్తి సహ యో రామం ప్రతియుధ్యేత విష్ణుతుల్యపరాక్రమం సర్వలోకేశ్వరస్యైనం కృత్వా విప్రేమే దృశం రామస్య రాజసింహస్య దుర్లభం తవ జీవితం దేవాశ్చ దైత్యాశ్చ నిశాచరేంద్ర గంధర్వవిద్యాధరనాగయక్షా రామస్య లోకత్రయనాయకస్య స్థాతుం నశక్తా సమరేషు సర్వే బ్రహ్మాస్వయంభూశ్చతురాననో వా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకో వా ఇంద్రో మహేంద్రస్వరనాయకో వా త్రాతుం నశక్తా యుధిరామవధ్యం ససౌష్ఠవోపేతమదీనవాదినః కపేర్నిశమ్యా ప్రతిమో ప్రియం వచః దశాననః కోపనివృత్తలోచనః సమాధిశత్తస్య వధం మహాకపేః ఇది ఆర్షే శ్రీమద్ రామాయణే ఆది వాల్మీకీయాది కావ్యే సుందరకాండే ఏకపంచాశత్ సర్గ. ఓం శ్రీ హరిమర్కటమర్కటాయ నమః. ఇక్కడ యథాశక్తి వాడికి హితోపదేశం చేయడానికి స్వామి ప్రయత్నిస్తున్నారు. నేను శ్రీరామచంద్ర ప్రభు యొక్క దూతను, నీకు హితాన్ని ఉపదేశించడానికి వచ్చాను. పైగా నేను సుగ్రీవుడి ఆదేశాన్ని పురస్కరించుకొచ్చాను. సుగ్రీవుడు నన్ను రాయబారిగా దూతగా పంపించాడు. వాడు చెప్పమన్న మాటలు నీకు నేను చెప్తున్నాను. పైగా సుగ్రీవుడు ఎవరో నీకు తెలుసు. నీ క్షేమం అడిగాడు సుగ్రీవుడు. అక్కడ విశేషం ఏంటంటే, ఇంతకుముందు వారిని బంధించాలని వీడు వెళ్ళాడు. వారి ఇంద్రాంశ సంభవుడు మహేంద్రుడు వారికి ఒక మహేంద్ర రత్నమాల ఇచ్చాడు. ఆ రత్నమాల ధరించి ఉంటాడు ఎప్పుడు కూడా. ఆ రత్నమాల ధరించినప్పుడు వాడు ఎదురుగా ఎవరు వచ్చినా కూడా ఆ వాళ్ళ బలంలో సగం ఈ రత్నమాల లాగేస్తుంది. ఇనుమును అయస్కాంతం లాగించినట్టుగా. అంచేత వాడి ముందు ఎవరు నిలబడరు. అది ఆ రత్నం గొప్పదైనా కాకపోయినా, రత్నం గొప్పది అయినా దాని శక్తి కూడా కాదు, అతను సహజంగా బలవంతుడు. ఇతను రోజు ఏం చేస్తుంటాడంటే, చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అనుకుంటూ పూర్వ సముద్రానికి పెడతాడు బంగాళాఖాతం. అక్కడికి వెళ్ళి అర్ఘ్యప్రదానం చేస్తాడు. మళ్ళీ దక్షిణం వైపు పెడతాడు, అక్కడ అర్ఘ్యప్రదానం చేస్తాడు. పశ్చిమ పెడతాడు అర్ఘ్యప్రదానం, ఉత్తరం అర్ఘ్యప్రదానం. ఇలా చేస్తుంటాడు సంధ్యావందనం చేసుకుని. ఈ విషయం రావణాసుడు తెలిసింది. రావణాసుడికి లక్షణం ఏంటంటే, ఎవరైనా లోకంలో బలవంతులు ఉన్నారు అంటే వాళ్ళ సంగతి ఏమిటి తెలుసుకోవాలి. బలహీనులైతే జయించేస్తాడు, తనకంటే గొప్పవాళ్ళైతే సంధి చేసుకుంటాడు. ఒకసారి కార్తవీర్యార్జునుడితో సంధి చేసుకున్నాడు వీడు. వీడిని పట్టుకుని తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు. కారాగృహంలో పట్టుకుని, నాకు 10 తలకాయలున్నా 20 చేతులు ఉన్నాయి. నీకు 10 తలకాయ 20 చేతులు కాదు, నాకు 20 చేతులు ఉన్నాయి ఏమనుకుంటున్నావో అని పట్టేసేసి తీసుకెడితే, వాడు తాతగారు పులస్య బ్రహ్మ వచ్చేసి, వాడు నాయనా మా మనవుని విడిచిపెట్టు, వాడికి ఎప్పుడు రాడులే నీతో, నీతో యుద్ధానికి రాడు అని చెప్తే, మహానుభావ మీరు చెప్పారు విడిచిపెడుతున్నాను అని చెప్పి విడిచిపెడితే, ఇక నుంచి మీతో నేను సంధి చేసుకుంటాను స్వామి అన్నట్ట. అలాగే ఇప్పుడు వీడు ఏం చేశాడు, అక్కడ వారి బలం ఏమిటో చూడాలి. ఎదురుగా వెడితే కదా నా బలం పోయేది. అంటే వారి ఇప్పుడు సరిగ్గా సంధ్యా సమయంలో పూర్వ సముద్రం దగ్గర సంధ్యావందనం చేసుకుంటాడు. ఇప్పుడు వెనకరించి గట్టిగా పట్టుకుని వాడిని సంహరించేస్తా అనుకున్నాడు. వెళ్ళాట సరిగ్గా అర్ఘ్య ఇలా చేతులు ఎత్తి అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు ఆయన. వీడు వెళ్ళి అటుపది చేతులు ఇటుపది చేతులు చూసి ఆయన గట్టిగా పట్టుకున్నాడు. ఆయనకు తెలుసు 20 చేతుల పురుగు ఎవరు, వాడు ఆయన దృష్టిలో పురుగు వీడు. వింశతి బాహు కీటకం అన్నాడు ప్రత్యేక వాల్మీకి. 20 చేతులున్న కీటకం ఎవరు, ఈ వెధవై ఉంటాడు అని చెప్పేసి వాడెవరో తెలియనట్టుగా అర్ఘ్యప్రదానం అయిపోయింది ఇలా పెట్టేశాడు. దాంతో లోపల వాడు గిడగిడ కొట్టుకుంటున్నాడు, అంత పరపరాక్రమం గలవాడు. వాడిని అలాగే పట్టుకుని వెళ్ళి ఆ చేతులు యువతకు తీయకుండా
నెమ్మదిగా అర్ఘ్యప్రదానం అక్కడ పూర్తిస్తాడు. మునుగుతున్నాడు, మునిగి అర్ఘ్యప్రదానం చేయాలి కదా, నాలుగు చోట్ల వీడిని ముంచాడు, అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు. వీడికి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. తర్వాత కిష్కింతకు వెళ్ళాడు, అలా చేతులు వదిలేశాడు, కింద పడి కొట్టుకుంటున్నాడు వాడు. అరే రే, ఎప్పుడు వచ్చావు నాయన నువ్వు, ఎందుకు ఇలా బాధపడుతున్నావు అంటే, నమస్కారం, నేను ఏదో చేద్దామని వచ్చాను, ఇంత బలవంతుడు అనుకోలేదు, రక్షించండి, ఇక నుంచి మీకు నేను సోదరతుల్యుణ్ణి, నా రాజ్యం మీది, నేనే మీవాణ్ణి, వాడు తెలుసు కదా, అందుకే చూడు అందకపోతే కాళ్ళు. సరే వీడు ఒక అల్పుడు, ఎందుకు వీడితో మనకని, సరే నా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళన్నట్ట. అప్పుడు పక్కనే సుగ్రీవుడు ఉంటే, నాయన నువ్వు కూడా నాకు తమ్ముడివే అన్నట్ట, వస్తుండు అప్పుడప్పుడు. అది సందర్భం గుర్తు చేసి సుగ్రీవుడు ఎవరో తెలుసుకో నీకు, సుగ్రీవుడు నీకు క్షేమం అడిగాడు, అంటే నువ్వు క్షేమంగా ఉంటాని జాగ్రత్తగా ఉండు ఇక నుంచి అయినా అనే హెచ్చరిక. తర్వాత నీకు వాళ్ళెవరో తెలుసు కదా, వాయుకుడు అంగదుడు కూడా ఉన్నాడు మా దగ్గర, చాలామంది యోధులు ఉన్నారు, వాళ్ళు ఒకళ్ళిద్దరు కాదు, శ్రీరామచంద్రుడు సీతాదేవిని, సీతాదేవితో పాటు వనవాసానికి వచ్చినప్పుడు సీతాదేవిని రాక్షసులు హరించారు, వీడు బాగా సంగతి చెప్పట్లేనా, రాక్షసులు హరించారు, అంచేత శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఇద్దరు కూడా సీతాదేవిని అన్వేషిస్తూ వచ్చారు, సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నారు. అక్కడ సుగ్రీవుడు తన అన్నగారి వల్ల బాధపడుతున్నాడు కనుక వాళ్ళని సంహరించమన్నాడు, ఒకే బాణంతో వాళ్ళని సంహరించాడు, ఆయన బలం ఏమిటో ఒకసారి గుర్తు చేసుకో. తర్వాత ఆయన సుగ్రీవుడు మమ్మల్ని అందరికి పంపించాడు, మేము ఇక్కడికి వచ్చాం, అందులో నేను ఒకడిని, నా వెంట అక్కడ మహేంద్రగిరి సమీపంలో ఉన్నవాళ్ళు నాకంటే చాలా గొప్పవాళ్ళు, జాంబంతుడు మహాబలవంతుడు, ఇదంతా దృష్టిలో పెట్టుకుని నేను చివరిగా చెప్తున్నాను, ఇంతవరకు నువ్వు చాలా గొప్ప తపస్సు చేసావు, పుణ్యం సంపాదించావు, ఆ ముంజఫలం ఇప్పటి వరకు అనుభవించావు, ఇక నుంచి నీకు పాపఫలం అనుభవిస్తే పరిస్థితి వస్తుంది, అది రాకుండా నిన్ను నీ వంశాన్ని రాజ్యాన్ని రక్షించుకోవాలంటే ఒక్కటే నీకు మార్గం, అమ్మవారిని అప్పగించు. నువ్వు సీతాదేవి సామాన్యస్తుని అనుకుంటున్నావు, ఐదు తరల సర్పం ఆమె, నువ్వు గమనించటం లేదు, అంతేకాదు కాలరాత్రి చిచ్చక్తి స్వరూపిణి, అంచేత ఇప్పటికైనా మించిపోయింది లేదు, అమ్మవారిని ఆమెకు సమర్పించు అని చెప్పేటప్పటికి వీడు ఒక్క నిమిషం ఏం చేయాలో తోచలేదు వాడికి. ఇంతమంది సభలో వీళ్ళందరికీ తెలుసు, వారెవరో సుగ్రీవాడు అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు, ప్రహసుడు బాగా తెలుసు, ప్రహసుడు లేకుండా వీడు ఎక్కడికి వెళ్ళడు. జరిగేటప్పటికి అవమానంగా భావించి కోపం ఎక్కువైపోయింది, వాడితో చెప్పాడు, చంపండి, పట్టుకోండి, చంపండి, వాడు అంతకంటే ఏం చేస్తాడు అన్నాడు. ద్వి పంచాశ సర్గ 52వ సర్గ. దూతను వధింపదగదు అని విభీషణుడు రావణాసుడు హితోపదేశం చేశాడు. తస్య తద్వచనం శ్రుత్వా వానరస్య మహాత్మన అజ్ఞా ఆజ్ఞాపయత్ వధం తస్య రావణ క్రోధమూర్ఛిత వధేతస్య సమాజ్ఞప్తే రావణే నదురాత్మన నివేదితవతో దౌత్యం నానుమేనే విభీషణ తం రక్షోధిపతిం క్రుద్ధం తచ్చ కార్యం ఉపస్థితం విదిత్వా చింతయామా సా కార్యం కార్యవిధౌస్థిత నిశ్చితార్థస్తతస్థాంన అపూజ్య శత్రుజిద్ అగ్రజం ఉవాచహితం వాత్యర్థం నిశ్చితార్థస్తతస్థాంన ఆపూజ్య శత్రుజిద్ అగ్రజం ఉవాచహితమత్యర్థం వాక్యం వాక్యవిశారద క్షమస్వరోషం త్యజ రాక్షసేంద్ర క్షమస్వరోషం త్యజ రాక్షసేంద్ర ప్రసీదమద్వాక్యమిదం శృణుష్వ వధం నకుర్వంతి పరాన్ అవరజ్ఞాః దూతస్య సంతో వసుధాధిపేంద్రాః రాజధర్మ విరుద్ధం చ లోకవృత్తేశ్చ గర్హితం తవ చ అసదృశం వీర కపీరస్య ప్రమాపణం ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రాజధర్మ విశారదః పరావరజ్ఞో భూతానాం త్వమేవ పరమార్థవితు గృహ్యంతే యదిరోషేణ త్వాదృశోపి విపశ్చితః తత శాస్త్ర విపశ్చిత్వం శ్రమయేవ హి కేవలం తస్మాత్ ప్రసీద శత్రుఘ్న రాక్షసేంద్ర దురాసద యుక్తాయుక్తం వినిశ్చిత్య దోతదండో విధీయతాం విభీషణ వచ్చి శ్రుత్వా రావణో రాక్షసేశ్వర రోషేణ మహతా విష్ణు వాక్యముత్రమబ్రవీత్ నా పాపానాం వధే పాపం విద్యతే శత్రుసూదన తస్మాదేవం ఏనం వధిష్యామి వానరం పాపకారిణం అధర్మమూలం బహుదోషయుక్తం ఆది విష్ణం వచనం విషమ్య ఉవాచ వాక్యం పరమార్థతత్వం విభీషణో బుద్ధిమతాం వరిష్ఠ ప్రసీదలంకేశ్వర రాక్షసేంద్ర ధర్మార్థయుక్తం వచనం శృణుష్ దూతానవధ్య సమయేషు రాజన్ సర్వేషు సర్వత్ర వదంతి సంతః అసంశయం శత్రురయం ప్రవృద్ధః శ్రుతం హ్యనేన ప్రియమ ప్రమేయం నదూతవధ్యాం ప్రవదంతి సంతో దూతస్య దృష్టా బహవో హి దండాః వైరూప్యమంగేషు కశాభిఘాతో మౌంజ్యం తథా లక్షణ సన్నిపాతః ఏతాన్ హి దూతే ప్రవదంతి దండాన్ వధస్సు దూతస్య ననశ్రుతోపి
కథం చ ధర్మార్థ వినీత బుద్ధి పరావర ప్రత్యయ నిశ్చితార్థ భవద్విధ కోప విజయ దిష్టేత్ కోపం నియోచ్యంత హి సత్వంత నధర్మవాదే నోకపురుత్తే నశాస్త్రబుద్ధి గ్రహణేషు చాపి విద్యేత కశ్చిత్ తవ వీరతుల్య త్వం హ్యుత్తమ సర్వసురాసురాణాం పరాక్రమోత్సాహ మనస్వినాం చ సురాసురాణామపి దుర్జయేన త్వయా ప్రమేయేణ సురేంద్ర సంఘాః జితాశ్చ యుద్ధేషు అసకృన్ నరేంద్రాః ఇద్దం విధశ్యామర దైత్యశత్రోః శూరస్య వీర్యస్య శూరస్య వీరస్య తవాజితస్య కుర్వంతి వీరా వీరాః మనసాప్యలీకం ప్రాణైర్విముక్తా నతు భోః పురాతే నచాప్యస్య గపేర్ఘాతే కంచిత్ పశ్యామ్యహంగుణం తేష్వయం సాత్యతాం తేష్వయం పాత్యతాం దండో ఏరయం ప్రేషితః కపిః. సాధుర్వాయేది వాసాదు పరైరే సమర్పితః బ్రువన్ పరార్థం పరవాన్ దూతో నవధమర్హతి అభి చాస్మిన్ హతే రాజన్ నాణ్యం పశ్యామి ఖేచరం ఇహ యః పునరాగచ్చేత్ పరం పారం మహోదతే తస్మాన్నాశ్యవధే యత్న కార్య పరపురంజయ భవాన్ సేంద్రేషు దేవేషు యత్నమాస్తాదుమర్హతి అస్మిన్ వినష్టే నహి దూతమన్యం పశ్యామ్యస్తౌ నరవరాజపుత్ర యుద్ధాయ యుద్ధ ప్రియ దుర్వినీతౌ దుర్వినీతౌ ఉద్యోజయేత్ దీర్ఘపథావరుద్ధౌ పరాక్రమోత్సాహ మనస్వినాం చ సురాసురాణామపి దుర్జయేన త్వయా మనోనందన నైరుతానాం యుద్ధాయ తీర్నాశయితుం నయుక్తా హితాశశూరాశ్చ సమాహితాశ్చ కులేషు జాతాశ్చ మహాగుణేషు మనస్విన శస్త్రహృదాం వరిష్ఠాః కోట్యగ్రతస్థే సుభృతాశ్చ యోధాః తదేకదేశేన బలస్య తావత్ కేచిత్తవా దేశకృతో హ్యాంతు తౌ రాజపుత్రౌ వినిగృహ్య మూఢౌ పరేషు తే భావయితుం ప్రభావం నిశాచరాణాం అధిపోనుజస్య విభీషణస్యోత్తమమాం విభీషణస్యోత్తమవాక్యమిష్టం జగ్రాహబద్ధ్వా స్వరలోకశత్రుః మహాబలో రాక్షసరాజముఖ్యః. ఇది ఆర్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే వాల్మీకీయాదికావ్యే సుందరకాండే ద్వపంచాశత్ సర్గ. ఈ వానరాన్ని పట్టండి, బంధించండి, చంపండి అని వాడు అంటుంటే రాజాజ్ఞ కదా, రాక్షసుందరం సిద్ధమయ్యారు. అప్పుడు అక్కడ ఉన్న మహానుభావుడు విభీషణుడు, ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క పరమభక్తుడు, బ్రహ్మదేవుడిని అడిగాడు వరం, నేనెప్పుడు భగవత్ చింతనతోనే ఉండాలి, నేనెప్పుడు భగవత్ నామస్మరణ మర్చిపోకూడదు, ఆ వరం ప్రసాదించండి అని అడిగట. అలాంటి మహానుభావుడు ఆయన, శ్వేతవస్త్రాలతో ఉన్న ఒక ఋషిసత్తముడు ఆయన విభీషణుడు. ఆయన అన్నగారితో చెప్పాడు, నువ్వేమనుకుంటున్నావు, చదువు రానివాడివి కాదు కదా, వ్యాకరణ శాస్త్రాలు నేర్చుకున్నవాడివి, వేదాంగవేత్తవు, రాజ్యాంగం తెలిసినవాడివి, పరిపాలన ధర్మం తెలిసినవాడివి, నువ్వు ఇలా చేయడం నీకు మంచిది కాదు. నీకు తెలిసిన విషయమే నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను, దూతలను ఎవరైనా చంపుతారా? తప్పు కదా అది. ఇదివరకు ఒకసారి కుబేరుడు దూతను సంహరించావు, అప్పుడే నీకు మహాపాపం వచ్చింది. అంచేత కుబేరుడు అప్పుడు ఒక దూతను పంపించి, ఇవరే నాయన రావణ నాకు తమ్ముడు అవుతావురా నువ్వు, అందరిని ఏడిపిస్తున్నావు మంచిది కాదురా అని దూతతో పంపించాడు లంకకు. వీడు ఏం చేశాడు, ఆ మాట చెప్పగానే వాడిని చంపేశాడు, అది గుర్తు చేశాడు. అది చాలా తప్పది, దూతను చంపకూడదు. నువ్వు సామాన్యుడు కావు, శత్రుఘ్న, శత్రుఘ్న అంటే రాముడు తమ్ముడు శత్రుఘ్నుడు కాదు, ఇక్కడ శత్రువులను సంహరించేవాడు శత్రుఘ్న, అది వీడికి సంబోధన. నువ్వు శత్రువులను సంహరించేవాడివి, సులభంగా సంహరించేవాడు, బలపరాక్రమాలు కలిగివాడివి, ఒక దూతను చంపడం సంహరించగలదు, రాజమర్యాద కాదు. ఎందుకంటే యజమాని ఏం చెప్పాడో ఆ మాట చెప్తున్నాడు దూత, అంతవరకే అతని బాధ్యత. అంచేత అతనికి దండన చాలా విధించవచ్చు, వాడిని అవమానించవచ్చు, లేదా చేతులు బంధించవచ్చు, లేదా శిరోముడనం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, అలా చేయాలి, అంతేగాని చంపకూడదు. పైగా నువ్వు ఇక్కడ ఇతన్ని కదలనకుండా సంహరించేసావనుకో, అసలు ఇక్కడ ఏం జరిగిందో వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియకపోతే రామలక్ష్మణుడు సామాన్యులు గారు కదా, వాళ్ళ దూత ఎంతటి వాడు అయితే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళు ఒక్కసారి అక్కడి నుంచే నీ మీద అస్త్రాలు ప్రయోగిస్తే ఏమవుతావు? అంచేత ఇతను వెళ్ళి అక్కడ చెప్తాడు, అప్పుడు వాళ్ళు యుద్ధానికి వస్తారు, ధర్మబద్ధంగా యుద్ధం చేయాలి, అది నీకు న్యాయం అనేటప్పటికి వీడు అన్నాడు, వాడు పాపాత్ముడు, పాపాత్ముడిని ఎప్పుడు క్షమించకూడదు, దూత అయినా సరే నేను ఒప్పుకొని చంపుతానన్నాడు. మరోసారి హెచ్చరించాడు, ఇది నీకు మంచిది కాదు, నేను చెప్పే మాట విను, ఏ శాస్త్రమైనా చెప్పిందా అని అందరి ముందు చెప్పేటప్పటికీ, ఆ కొద్ది మంచితనం కూడా పోగొట్టుకోవడం మంచిది కాదు, అసలే వాడిని తిడుతున్నారు అందరూ. అందుచేత సరే నువ్వు చెప్పినట్టే చేస్తానని చెప్పాడు.
తర్వాత ఏం చేస్తాడో ఇప్పుడు చూద్దాం. 53వ సర్గ త్రిపంచాశ సర్గ. రావణుడు రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పంటించి నగరంలో తిప్పడం. తస్య తద్వచనం శృత్వా దశగ్రీవో మహాబల దేశకాలహితం వాక్యం భ్రాతురుత్తరం అబ్రవీత్ సమ్యగుప్తం హి భవతా దూతవధ్య నిగర్హిత అవశ్యంతు వధాదన్య క్రీదామస్య నిగ్రహ కపీనాం కిలలాంగూలం ఇష్టం భవతి భూషణం తదస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు తత పశ్యంతు మందేన అంగవైరూప్యకర్షితం సమిత్రజాతయ సర్వే బాంధవా సహృత్ జనా ఆజ్ఞాపయ ద్రాక్షసేంద్ర పురం సర్వం చ సత్వరం. లాంగూలేన ప్రదీప్తేన రక్షోభి పరిణీతాం తస్య తద్వచనం శృత్వా రాక్షసాః కోపకర్షితాః నేష్ట వేష్టయంతి స్మరాంగూలం జీర్ణై కార్పాసుకై పటై సంవేశ్యమానే లాంగూలే వ్యవర్ధత మహాగపి శుష్కమింధనమాసాద్య వనేష్వి బహుతాశన తైరే శైలేన పరిశిష్యాథ తే అగ్నిం తత్రాభ్యపాతయన్ లాంగూలేన ప్రదీప్తేన రాక్షసాంస్తాన్ అపాతయత్ రోషామర్షపరీతాత్మ బాలసూర్య సమాన. లాంగూలం సంప్రదీప్తంతు ద్రష్టుం దశ హనుమత సహ స్త్రీబాలవృద్ధాశ్చ జగ్ము ప్రేతనిశాచరా సభూయ సంగత క్రూరై రాక్షసైర్ హరిసత్తమ నిబద్ధ కృతవాన్ వీర తత్కాల సదృశీమతి కామం ఖలు సమేశక్త నమేశక్త నిబద్ధశ్యాపి రాక్షస చిత్వా పాశాన్ సముహృత్య సముత్పత్య హన్యామిహ పునః మహిమాన్ పునః పునః యది భర్తుర్హిత భర్తుర్హితార్థాయ చరంతం భర్తృశాసనాత్ బధ్నం చేతే దురాత్మానో నతు మే నిష్కృతి కృత సర్వేషామే పర్యాప్తో రాక్షసానాహం యుధి కింటు రామస్య ప్రీత్యర్థం విషహిష్యేహమీదృశం లంకాచారయితవ్యా వై పునరేవోహవేదితి రాత్రౌ నహి మధు సుదృష్టామే దుర్గ కర్మ విధానత అవశ్యమేవ ద్రష్టవ్యా మయా లంకాని సాక్షయే కామం బద్ధశ్యమే భూయ పుచ్ఛస్య ఉద్దీపనేన చ పీడాం కుర్వంతు రక్షాంసి నమేస్తి మనసశ్రమ తతస్తే సమృతాకారం సత్వవంతం మహాకపిం పరిగృహ్య ఏరుహృష్ట రాక్షసాః కపికుంజరం శంఖఫేరీ నినాదయిస్తం ఘోషయంత స్వకర్మభి రాక్షసాః క్రూరకర్మాణః చారయంతి స్మదాంపురీం అన్వీయమానో రక్షోభి ఏవ సుఖమరిందమః హనుమాంశ్చారయామాస రాక్షసానాం మహాపురీం అథా పశ్యద్విమానాని విచిత్రాణి మహాకవి సమృతాన్ భూమిభాగాంశ్చ సుభక్తాం సువిభక్తాంశ్చతురాన్ వీధిశ్చ గృహసంబాధ కపి శృంగాడకాని చ తథా రథ్యోపరథ్యాశ్చ తదైవ చ గృహాంతరాన్ గృహాంశ మేఘ సంకాశాన్ దదర్శ పవనాత్మజ చత్వరేషు చతుష్కేషు రాజమార్గే తథైవ చ ఘోషయంతు కపిం సర్వే చారయిత్యేవ రాక్షసాః త్రీవాలవృద్ధా నిర్జగ్ముః తత్ర కుతూహలాత్ తం ప్రదీప్తలాంగూలం హనుమంతం దిదృష్టవ దీప్యమాన తతస్తస్య లాంగూలాగ్రే హనుమత రాక్షస్యాస్త విరూపాక్ష శంసుర్దేవ్యా తియం యస్త్వయా కృత సంవాద సీతే తామ్రవః కపి లాంగూలేన ప్రదీప్తేన స ఏష పరిణీయతే శ్రుత్వా తద్వచనం క్రూరం ఆత్మాపహరణోపమ వైదేహి శోకసంతప్త హుతాశనం ఉపాగమత్ మంగళాభిముఖీతస్య స్వాదాశీన్ మహాకపే ఉపదస్థే విశాలాక్షి ప్రయతా హవ్యవాహనం యద్యస్తి పతిశుశ్రూష యద్యస్తి చరితం తప యదిచాస్తు యదిచాస్తి ఏకపత్నీత్వం శీతోభవ హనుమత యది కించిదనుక్రోశ తస్యమయ్యస్తి ధీమత యది వా భాగ్యశేషో మే శీతోభవ హనుమత యది మాం వృత్తసంపన్నాం తత్సమాగమలాలసాం నవిజానాతి స విజానాతి ధర్మాత్మా శీతోభవ హనుమత యది మాం తారయేదార్య సుగ్రీవస్ సత్యసంగ్రహ అస్మాద్దుఃఖాంబు సంరోధాత్ శీతోభవ హనుమత తతస్తీక్ష్ణార్చి అప్యగ్రహ ప్రదక్షిణ శిఖోనర జజ్వాల మఘశావాక్ష్యా శంసన్నివశంకపే హనుమజ్జనకశ్చాపి పుచ్చాదనయుతోనుల వవౌ స్వాస్థ్యకరో దేవ్యా ప్రాళేయానిశీతల దహ్యమానే చ లాంగూలే చింతయా మాసవానర ప్రదీప్తోగ్నరేం కస్మాత్ నమాం దహతి సర్వతః దృశ్యజేత దృశ్యతే చ మహాజ్వాల కరోతి నచమే రుజం శిశిరస్యవ సంపాతు లాంగూలాగ్రదృష్టిత అథవా తదిదం వ్యక్తం యదృష్టం ప్లవతాయయా రామప్రభావాదాశ్చర్యం పర్వత సరితాంపదౌ సర్వత సరితాంపదౌ యది తావత్ సముద్రస్య మైనాకస్య చేమత రామార్థం సంభ్రమస్తాదృక్ కిమగ్నిర్నకరిష్యతి సీతాయాశ్చ అనృశంసేన తేజస రాఘవస్య చ పితుశ్చ మమ సఖ్యేవ నమాం దహతి పావక భూయస్సచింతయామాస ముహూర్తం గపికుంజర కథమస్మద్విధ్యేహ బంధనం రాక్షసాథమై ప్రతిక్రియాశయుక్త స్యాత్ ప్రతిమహ్యం స్యాత్ అతి 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 సహ్యం
అత్యంత అసహ్యం పరాక్రమే తతశ్చిత్వాచ్యుతాన్ పాశాన్ వేగవాన్ వై మహాకపి ఉత్పపాతాథ వేగేన ననాద చ మహాకపి పురద్వారం తత శ్రీమాన్ శైలశృంగమివోన్నతం విభక్తరక్షసంబాధం ఆససాదునా ఆససాద అనిరాత్మజ స భూత్వా శైలసంకాశః క్షణేన పునరాత్మవాన్ హ్రస్వతాం పరమాం ప్రాప్తో బంధాన్ని అవశాతయత్ విముక్తశ్చాభవత్ శ్రీమ్నా పునః పర్వతసన్నిభ వీక్షమాణశ్చిత్తదృశ్యే పరిఘం తోరణాశ్రితం సతం గృహ్య మహాబాహు కాలాయ సపరిష్కృతం రక్షణస్థాన్ పునఃసర్వాన్ సోదయామాస మారుతి సతాన్ని హత్వా రణచండ విక్రమ సమీక్షమాణ పునరేవ లంకాం ప్రదీప్తలాంగూల కృతార్చిమాలి ప్రకాశదాదిత్యైవార్చిమాలి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయాది కావ్య సుందరకాండే త్రిపంచాశత్ సర్గ. ఓం శ్రీ హరిమర్కటమర్కటాయ నమః. రావణాసుడి ఆదేశాన్ని అనుసరించి రాక్షసులందరూ కూడా శిక్ష ఏం వేయాలని ఆలోచిస్తున్నారు. అప్పుడు రావణాసుడు చెప్పాడు, కోతులకు తోకంటే ఇష్టం కనుక ఈ తోకకు నిప్పంటించండి అన్నాడు. సరే, వాళ్ళందరూ రకరకాల వస్త్రాలని కార్పాసాలంటే దూదుతో చేసిన వస్త్రాలు కార్పాసం ఉంటారు, అవన్నీ తీసుకొచ్చి చుట్టారు. తర్వాత నూనె పోశారు, అంటించారు, బంధించారు, అంటించారు. ఇప్పుడు సామాన్య వానరుల్లాగా అన్నీ సహిస్తున్నాడు ఆయన. ఎందుకని? ఆయన ఉద్దేశం వేరే ఉంది, ఆయన లక్ష్యం వేరే ఉన్నది. అందుకోసం అలా ఒక సామాన్య వానరుడిలాగా బంధించబడి బాధపడుతున్నట్టుగా భయపడుతున్నట్టుగా ఊరికే నటన. వీళ్ళకి వీళ్ళ రాక్షసులకు ఇంకా ఉత్సాహం, వీడికి భయపడ్డాడు, వీడిని పట్టుకోవాలి, వీడిని ఏదో ఒకటి చేయాలి అని వాళ్ళందరూ కూడా ఇంకా ఉత్సాహంతో గంతులేస్తూ కేకలేస్తూ, రాక్షసుల అరుపులు అలాగే ఉంటాయి కదా, అరుస్తూ చేస్తున్నారు. సరే, అందరూ బంధించేశారు, అయిపోయింది. ఆ తర్వాత అనుకున్నాడు, నేను రాత్రి అర్ధరాత్రి సమయంలో చూశాను, అప్పటికీ కూడా నా దృష్టి ఎక్కడుంది, అమ్మవారు ఎక్కడుందో వెతకాలని. అంతేత లంకా నగరంలో ఏమున్నాయో, వాళ్ళ సైన్యం కొంత నేను హరించేశాను, ఇంకా ఎంత సైన్యం ఉందో, ఎక్కడెక్కడ దుర్గాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ భూగృహాలు ఉన్నాయో అదంతా చూడాలి కదా, చూసి స్వామివారికి చెప్పాలి కదా. అంటే రాత్రి చూడని విశేషాన్ని ఇవాడ చూడాలి. వాడు ఏమన్నాడు, ఇవాడ బంధించేసి తోకకు నిప్పంటించి నగర వీధుల్లో తెప్పండి. అందరూ వీడిని చూసి గర్విస్తారు, మన రాక్షసులు అందరూ. రావణాసుడు ఎంత గొప్పవాడు, నన్ను ప్రశంసిస్తారు. వీడికి అవమానం, వీడికి అవమానం కలగాలి. అలా చేయండి అంటే, సరే, వరుసగా వాళ్ళందరూ పట్టుకున్నారు, నగర వీధుల్లో తిప్పుతున్నారు. ఆయన అలాగే వాడితో పాటు తిరుగుతున్నట్టుగా చూస్తూ మొత్తం అక్కడ చత్వరా వీధులు, చత్వరం అంటే నాలుగు రోడ్ల కూడలి, చత్వరం అంటారు, నాలుగు రోడ్ల కూడలు ఆపుతున్నారు కాసేపు. చూడండి చూడండి అంటున్నారు, ఎక్కడెక్కడ రాక్షస్తులు ఊళ్ళో ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తున్నారట. వాళ్ళందరూ చూసి భలే 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 అనుకుంటున్నారు. సరే, అది ఆయనకు అక్కర్లేదుగా, మానవమానాలతో ఆయనకు పనే ఉంది, ఆయనకు ఆ కర్తవ్యం వేరే ఉంది. ఇది ఇక్కడ ఈ విషయం తెలిసి కొంతమంది రాక్షస స్త్రీలు అశోకవనంలో సీతాదేవికి చెప్పారు. అప్పుడు అమ్మవారు అయ్యో ఎంత పని జరిగింది అనుకుని అగ్నిహోత్రుడిని ప్రార్థించిందిట, నేను శ్రీరాముడిని తప్ప నేను ఎవరిని ధ్యానించను, నా ప్రవర్తన మంచిదైతే, నా శీలం మంచిదైతే ఓ అగ్నిహోత్ర పట్టారక చల్లబడు, మారుతిని ఏమి చేయకు, నేను దశరథుని కోడల్ని, రాజర్షి జనక మహారాజు కూతుర్ని, అయోనిజను, ఇవన్నీ చెప్పుకుంటూ చల్లబడు 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 అని ఐదు శ్లోకాలు చెప్పారు. శీతో భవ హనుమత. ఇంకా అగ్నిహోత్రుడు ఎవరు అమ్మవారి ఆదేశాన్ని కాదంటాడా, చల్లబడ్డాడు. అప్పుడు ఆయన అనుకున్నట్ట, ఇప్పటి వరకు ఏదో వేడిగా ఉంది, ఇప్పుడు అంతా బాగా చల్లగా ఉంది ఏమిటి అనుకున్నట్ట, చల్లగా మంచు మొక్కలు వేసినట్టుగా ఉంది, బహుశా ఒకటేమిటి, శ్రీరాముడు ఏదో గ్రహించి ఆయన ప్రభావమైనా ఉండొచ్చు, లేదా అమ్మవారి శాసనమైనా అవ్వచ్చు, ఇంకోటి ఏంటంటే నా జన్మకు కారకుడు అనేటువంటి నా తండ్రి వాయుదేవుడికి ఈయన మిత్రుడు, అంచేత ఆ స్నేహబంధంతో ఈయన చల్లబడి ఉండొచ్చు, ఏదైతేనే హాయిగా ఉంది అని చెప్పేసి మొత్తం అంతా తిరిగాడు. చూడవలసినంత చూశాడు. అంతా చూసిన తర్వాత అప్పుడు ఏం చేశాడంటే రూపం సంకోచింపజేసుకున్నాడట. ఎప్పుడైతే ఆయన రూపం సంకోచింపజేసుకున్నాడో చుట్టూ కట్టిన గొలుసులు తాళ్ళు మొత్తం ఊడిపోయాయి. పెద్ద శరీరంతో ఉన్నవాడు కుంచుకుపోయాడు, ఇంకా తాళ్ళు ఏమి తెలుస్తాయి, దాంట్లోంచి
చిన్న కోతి రూపంలో ఒకసారి పైకి లేచాడు. లేచి శిఖరం మీదకి వెళ్ళాడు. శిఖరం మీదకి వెళ్ళి ఒకసారి మళ్ళీ తన పర్వతాకార పర్వత ప్రమాణ శరీరంతో వచ్చేసి ఇంకా లంకాదహనానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే స్వామికి సహాయం చేయాలి. వీడి సగం పని ఇక్కడ పూర్తి చేస్తే మిగతా సగం ఆయన చేస్తారు స్వామి. అది రామదూత అంటే. అస చతుష్పంచాశ సర్గ 54వ సర్గ లంకాదహనము రాక్షసుల విలాపము. వీక్షమాణస్తతో లంకాం కవిహి కృతమనోరథః వర్ధమాన సముత్సాహ కార్యశేషమచింతయత్ కిన్ను ఖల్వశిష్టం మే కర్తవ్యం హ సాంప్రతం యదేషాం రక్షసాం భూయః సంతాపజననం భవేత్ వనం తావత్ ప్రమహితం ప్రకృష్టా రాక్షసాహత బలైకదేశ క్షవిత శేషం దుర్గ వినాశనం దుర్గే వినాశితే వినాశితే కర్మ భవేత్ సుఖ పరిశ్రమం అల్పయత్నైన కార్యేస్మిన్ మమస్యాత్ సఫలశ్రమ యో హేయమములాంగులే దీప్యతే హవ్యవాహన అస్య సంతర్పణం న్యాయం కర్తుం ఏభి గృహోత్తమై తతః ప్రదీప్తలాంగూల సవిద్యుదేవతో యదః భవనాగ్రేషు లంకాయ విచిచార మహాకవి. గృహాగృహం రాక్షసారాక్షసానాం రాక్షసానాం ఉద్యానాన్ని చివా వీక్షమాణోషేదంతరస్థ ప్రసాదాంశ చచారస అవప్లుచ మహావేగ ప్రహస్తస్య నివేశనం అగ్నింతత నిక్షిప్య శ్వసనైన సమోబలి తతోన్యతే పుప్లువే వేషమ మహాపార్శ్వస్య వీర్యవాన్ మమోజ హనుమానగ్ని కాలానరసిఖోపం వజ్రదంశ్రస్య తథ పుప్లివేశ మహాకపి శుకస్య చ మహాతేజ సారణస్య చ ధీమత తథా ఇంద్రజితో వేష్మ తథా హరియుదప జంబుమాలే సుమాలేశ్చ దదాహ భవనం తథ రశ్మికేదోశ్చ భవనం సూర్యశత్రుస్తథైవ చ హస్వకర్ణస్య దంష్ట్రస్య రోమశస్య చ రక్షస యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య రక్షస విద్యుజిహువస్య ఘోరస్య తథా హస్తిముఖస్య చ కరాళస్య పిశాచస్య శోణితాక్షస్య చైవహి కుంభకర్ణస్య భవనం మకరాశ్రచైవహి యజ్ఞశత్రుస్య భవనం బ్రహ్మశత్రుస్తథైవ చ నరాంతకస్య కుంభస్య నికుంభస్య దురాత్మన వర్జయిత్వా మహాతేజ విభీషణగృహం ప్రతి క్రమమాణ క్రమేణవ దదా స మహాకపి తేషు తేషు మహార్హేషు భవనేషు మహాయిషా గృహేషు వృద్ధితమ వృద్ధిమదామృద్ధిం దదా స మహాకపి సర్వేషాం సమతిక్రమ్య రాక్షసేంద్రస్య వీర్యవాన్ ఆససాదాథ లక్ష్మీవాన్ రావణస్య నివేశనం తదస్తస్మిన్ గృహే ముఖ్యే నానారత్న విభూషితే మేరుమందర సంకాశే సర్వమంగళశోభితే ప్రదీప్తమగ్నిముత్సృజ్య లాంగూలాగ్రి ప్రతిష్ఠితం ననాద హనుమాన్ వీరో యోగాంత జలదో యథ శ్వసనైన సంయోగాత్ అతివేగో మహాబల కాళాగ్నిరివజ్వాల ప్రావర్ధత హుతాశన ప్రదీప్తమగ్ని పవన తేషు వేష్మ స్వచాలయతు అభూత్ శ్వసన సంయోగాత్ అతివేగో హుతాశన తాని కాంచనజాలాని ముక్తామణువయాని చ భవనాన్ని అవశీర్యంత రత్నవంతి మహాంతు చ తాని భగ్న విమానాన్ని నిపేతుర్ వసుధాతులే వసుధాతులే భవనాన్ని అవసిద్ధానాం అంబరాత్ పుణ్య సంక్షయే సంజిజ్ఞే తుములశబ్దో రాక్షసానాం ప్రధావతం స్వగృహస్య పరిత్రాణే భగ్నోత్సాహోర్జిత శ్రియా నూనమేషోగ్నిరాయాత కపిరూపేణ ఇతి క్రంద క్రందంత సహసాపేతు స్తనంత స్తనంతయ ధరాస్త్రియ కాశ్చిద్ అగ్నిపరీతేభ్యో హర్మ్యేభ్యో ముక్తమూర్తజా పతంత్యో రేజురే అభ్రేభ్య ప్రా సౌదామిన్య యువాంబరాత్ వజ్ర విద్రుమవైదూర్య ముక్తారజత సంహతాన్ విచిత్రాన్ భవనాన్ ధాతున్ శందమానాందదర్శ కా నాగ్నిస్తృప్యతి కాష్టానాం తృణానాం హరియుధభ నాగ్నేర్నాశ విశ్వస్థానాం రాక్షసానాం వసుంధర క్వచిత్ కింశుక సంకాశా క్వచిత్ శాల్మలి సన్నిభా క్వచిత్ కుంకుమ సంకాశా శిఖావహ్నేశ్చ కాశిరే హనుమతా వేగవతా వానరేణ మహాత్మన లంకావరం ప్రదగ్ధం తత్ రుద్రేణ త్రిపురం యథ తతస్థు లంకాపుర పర్వతాగ్రే సముద్రితో భీమ విపరాక్రమగ్ని ప్రసార్య చూడావలయం ప్రదీప్తో హనుమతా వేగవతా విసృష్ట యుగాంత కాలానరతుల్య వేగ సమారుతోగ్నిర్వృతే దివస్పృక్ విధూమరశ్మి భవనేషు సక్తో రక్షశరీరాజ్య సమర్పితార్చి ఆదిత్యకోటి సదృశ సుతేజ లంకాం సమస్తాం పరివార్యదిష్టం శబ్దైరనేకై అశని ప్రరూఢై భిందన్నివాండం ప్రభౌ మహాగ్ని తత్రాంబరాద్ అగ్నిరతి ప్రవృద్ధో వృక్షప్రభ కింశుక పుష్పచూడ నిర్వాణధూమాకులరాజేశ్చ నీలోత్పలాభ ప్రచకాశురేభ్రా వజ్రీమహేంద్ర స్త్రుతశేశ్వరో వా సాక్షాద్యమో వా వృణో నిలో వా రుద్రోగ్నిర్గో రుద్రోగ్నిరర్కో ధమద ధనదశ్చ సోమో నా వానరోయం స్వయమేవ కాల కిం బ్రహ్మణ సర్వపితామహస్య సర్వశాతు చతురానస్య ఇహాగతో వానరూపధారి రక్షోపసంహార సంహారకర ప్రకోప కిం వైష్ణవం వా కపిరూపమేత్య రక్షో వినాశాయ పరం సుదేజ అనంతమవ్యక్తమచింత్యమేకం స్వమాయయా సాంప్రతమాగతం వా ఇత్యేవమూచుర్బహవో విశిష్ట రక్షోగణాస్తత్ర సమేత్య సర్వే సప్రాణి సంఘాం స్వగృహాం
సగృహాం సర్వృక్షాం దగ్ధాంపురీం తాం సహసా సమీక్ష తతస్థు లంకా సహసా ప్రదగ్ధ సరాక్షస సశ్వరథానసనాగా సపక్షి సంఘా సమృగా సవృక్ష రురోదీనా తుములం సశబ్దం హాతాత హాపత్రికా కాంతమిత్ర హా జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిరేవం బహుధా ప్రబో బృహద్భి శబ్దకృతో ఘోరతరస్సు భీమ హుతాశనజ్వాల సమావృతాస హతప్రవీరా పరివృత్తయోధ హనుమత క్రోధవలాభిభూత బభూవశాపోపహత ఏవ లంక ససంభ్రమత్రస్త విషణ్ణ రాక్షసాం సముజ్వలజ్వాల హుతాశనాంకితం హుతాశనాంకితాం దదర్శలంకాం హనుమాన్ మహామనాః స్వయంభుగోపోపహతాం ఇవావని భంక్వా వనం పాదపరత్న సంకులం హత్వాదురక్షాం సింహాంతి సంయుగే దద్వా ప్రీంతాం గృహరత్నవారిణీం తస్థౌ హనుమాన్ పవనాత్మజఃకపిః త్రికూటశృంగాగ్రతరే విచిత్రే ప్రతిష్ఠితో వానరరాజసింహః ప్రదీప్తలాంగూలకృతార్చిమారి విరాజితాదిత్యైవాంశుమారి సరాక్షసాంస్తాన్ శుభహుం సహత్వా వనం చ భంక్త్వా బహుపాదమం తత్ విసృజ్యరక్షో భవనేషు చాగ్నిం జగామరామం మనసా మహాత్మా తతస్థుతం వానరవీరముఖ్యం మహాబలం మారుతతుల్యవేగం మహామతిం వాయుసుతం వరిష్టం ప్రతిష్ఠుర్దేవగణాశ్చ సర్వే భంక్త్వా వనం మహాతేజ హత్వా రక్షాంసి సంయుగే దగ్ధ్వా లంకాపురీం రమ్యాం రరాజసమహాగపిః తత్ర దేవాస్స గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః దృష్ట్వా లంకాం ప్రదగ్ధాం తాం విస్మయం పరమం గతాః తం దృష్ట్వా వానరశ్రేష్ఠం హనుమంతం మహాగపిం కాలాగ్నిది సంచింత్య సర్వభూతాని తత్ర సుః దేవాశ్చ సర్వే మునిభృంగవాశ్చ గంధర్వవిద్యాధర నాగయక్షాః భూతాని సర్వాణి మహాంతి తత్ర జగ్ముః పరాం ప్రీతిమతుల్యరూపాం ఇది ఆర్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయాది కావ్య సుందరకాండే చతుఃపంచాశత్ సర్గ. ఓం శ్రీ హరిమర్కట మర్కటాయ నమః. ఇక్కడ స్వామివారు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడనే సామెత స్వామివారి దగ్గర నుంచి వచ్చింది. దూతలంటే అలా ఉండాలి, దైవీ సంపద మహానుభావులు. ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరు భవనాలు ఏ క్రమంలో కాటికి కాల్చాలి అని అది కూడా దానికి అది కూడా ఒక ప్రణాళిక పెట్టేసుకున్నారు ఆయన. మహాత్ములు అలా సమయం వ్యర్థ చేయకుండా అలా చూస్తారు. అలా ఆయన చూడటంలో తేజో విరాజితమై దైవీ సంపదతో మంచి ఓంకారనాదంతో అక్కడ ప్రకంపనలు వస్తున్నటువంటి దివ్యమైన శక్తియుతమైన తేజోమయమైన భవనం కనిపించింది. శ్వేతభవనం, అది విభీషణుడిది. అనుకున్నాడు ఈ భవనం ముట్టుకోకూడదు, ఎందుకంటే అక్కడ తేజస్సు కనిపిస్తుంది, దైవీ గుణాలు కనిపిస్తున్నాయి, పైగా రావణాసురుడు హితోపదేశం చేశాడు, అంచేత ఆ భవనం నేను ముట్టుకోను అని చెప్పి మొట్టమొదటి ప్రహస్తుడి భవనాన్ని ముట్టుకున్నాడు. తర్వాత ఒక్కొక్కటి రాక్షసులందరూ పేరు పేరున ఆ భవనాల మీద పేరు ఉంటాయి కదా చూస్తున్నాడు. వరుసగా ఒక్కొక్కటి అందించాడు. అందరూ ఇంద్రజిత్తు అతికాయుడు అన్ని భవనాలపై ఆఖరికి చివరికి రావణాసురుడి భవనానికి వచ్చాడు. వచ్చేసి అక్కడ సరిగ్గా భవన శిఖరంలో అలా విడిచిపెట్టాడట తోకను దాని మీద. ఆ విడిచిపెట్టడంతో తోక అదే ఆవృతం అయిపోయే లోపల అంతా తిరిగి తపటప పటపట ధ్వనులు వస్తున్నాయటండి. బంగారు స్తంభాలు అవి కరిగిపోతున్నాయి, వజ్రాలు పేలిపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి రక్షక భటులు ఉన్నారు, వాళ్ళు గగ్గోలు పెట్టి మంటల్లో దగ్ధమైపోతున్నారు. ఏనుగులు చుట్టూ కాపలాగేస్తున్నాయి, ఏనుగులు భస్మమైపోతున్నాయి. ఎక్కడ చూసినా భస్మీపట్టణం అయిపోయి రోదనలు. ఆ ఇళ్లలో ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఏడుస్తున్నారట రక్షించండి రక్షించండి అని. ఇంకా ఆ మండిపోతున్నటువంటి ఇళ్లలోంచి కిటికీల్లోంచి దూకుతున్నారట, ద్వారాల్లోంచి దూకుతున్నారు, పై భవనాల నుంచి దూకుతున్నారు, కిందపడి చస్తున్నారు. ఇలా మొత్తం ఘోరం అయిపోయి అక్కడ అనుకుంటున్నారు కొంతమంది. ఈయన సామాన్యుడు గాడు, యముడే ఇలా వచ్చాడేమో, లేకపోతే అగ్నిహోత్రుడేమో, లేకపోతే ఏమిటిది అనుకున్నారట. మొత్తం దగ్ధం చేసేసాడు. అయిపోయింది, నేను చేయవలసిన పూర్తి పూర్తయిపోయింది, ఇంకా ఏం చేయాలి అనుకుంటున్నాడు. ఇంకా ఆయన స్వామి ఏం చేస్తారు తర్వాత చూద్దాం. అత పంచపంచాశత్ సర్గ 55వ సర్గ. సీతను గురించి హనుమంతుడు చింతించుట. లంకాం సమస్తాం సందీప్యలాంగూ లంకాం సమస్తాం సందీప్యలాంగూలాగ్ని మహాబల నిర్వాపయామ సతదా సముద్రే హరిసత్తమ సందీప్యమానాం విధ్వస్తాం త్రస్తరక్షోగణాం పురీం అవేక్ష హనుమాన్ లంకాం చింతయామాస వానర తస్యా భూత్సు మహాంస్త్రాస
కుత్సాచాత్మన్య అజాయత లంకాం ప్రదహత కర్మ కింస్విత్ కృతమిదమ్మయ ధన్యాస్తే పురుష శ్రేష్ట ఏ బుద్ధ్వా కోపముత్థితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నివాంభస క్రుద్ధ పాపం నగుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పురుష యావాచ మా నరస్సాధూన్ అధీక్షిపేత్ వాచ్యావాచ్యం ప్రగుపితో న విజానాతి కర్హిచిత్ నాకార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విద్యతే క్వచిత్ యస్సముత్పతితం క్రోధం క్షమ ఏవ నిరస్యతి యథవర్గస్త్వజం జీర్ణాం సవై పురుష ఉచ్యతే ధిగస్తు మాం సుదుర్బుద్ధిం నిర్లజ్జం పాపకృత్తమం అచింతయిత్వా తాం సీతాం అగ్నిదం స్వామిఘాతుకం యది దగ్ధాత్వయం లంకా నూనమార్యాపి జానకి దగ్ధాతేన మయా భర్తుః హతం కార్యమ జానత యదర్థమయం ఆరంభ తత్కార్యం అవసాదితం మయా హితః తాలంకాం న సీతా పరిరక్షిత ఈషత్కార్యమిదం కార్యం కృతమాసీన్న సంశయః తస్య క్రోధాభిభూతేన మయా మూలక్షయః కృతః వినష్టా జానకీ నూనం న హ్యదగ్ధః ప్రదృశ్యతే లంకాయాం కశ్చిదుద్దేశః సర్వా భస్మీకృతాపురి యది తత్ విహతం కార్యం మమ ప్రజ్ఞావిపర్యయాత్ ఇహ ప్రాణసన్యాసో మమాపి హ్యజ్య రోచతే కిమగ్నౌ వినత నిపతామ్యజ్య అహోస్ విద్బడవాముఖే శరీరమిహ సత్వానాం దద్మి సాగరవాసినాం కథం హిజేవదాశక్యో మయా ద్రష్టుం హరీశ్వరః తౌవా పురుషార్థోలో కార్యసర్వస్వఖాతిన మయా ఖలు తదేవేదం రోషదోషాత్ ప్రదర్శితం ప్రథితం దిషు లోకేషు కపిత్వం అనవస్థితం ధిగస్తురాజ సంభావం అనీశం అనవస్థితం ఈశ్వరేణాపి యద్రాగాత్ మయా సీతా నరేక్షన్న రక్షిత వినష్టాయాంతు సీతాయాం తావు భో వినశిష్యత తయోర్వినాశే సుగ్రీవః రవంధుర్వినశిష్యతి ఏతదేవ వచ శ్రుత్వా భరతో భ్రాతృవత్సలః ధర్మాత్మా సహ శత్రుఘ్నః కథం శక్ష్యతి జీవితం ఇక్ష్వాకువంశే ధర్మిష్ఠే గతే నాశం అసంశయం భవిష్యంతి ప్రజాసర్వా శోకసంతాపపీడితాః తదహం భాగ్యరహితో లుప్తధర్మార్థసంగ్రహ రోషదోషపరీతాత్మా వ్యక్తం లోకవినాశన ఇది చింతయదస్తస్య నిమిత్తాన్యుపపేదిరే పూర్వమప్యపలబ్ధాని సాక్షాత్ పునరచింతయతు అథవాచారు సర్వాంగీ రక్షితాశ్వేన తేజస నశి ననశిష్యతి కళ్యాణి నాగ్నిరగ్నౌ ప్రవర్తతే నహి ధర్మా నహి ధర్మాత్మనస్తస్య భార్యాం అమితేజస స్వచారిత్రాభిగుప్తాం తాం స్ప్రష్టుమర్హతి పావకః నూనం రామప్రభావేణ వైదేహ్యా సుకృతేన యస్మాం దహనకర్మాయం నాదహత్ దహవ్యవాహనః త్రయాణాం భరతాదీనాం భ్రాతృణాం దేవతాచయ రామస్య చ మనఃకాంత సా కథం వినశిష్యతి యద్వా దహనకర్మాయం సర్వత్ర ప్రభురవ్యయః నమే దహతి లాంగూలం కథమార్యాం ప్రసక్ష్యతి పునశ్చాచింతయత్తత్ర హనుమాన్ విస్మితస్తదా హిరణ్యనాభస్య గిరే జలమధ్యే ప్రదర్శనం తపసా సత్యవాక్యేన అనన్యత్వాచ భర్తరి అపి సా నిర్దహేదగ్నిం సతామ నతామగ్ని ప్రదక్ష్యతి సతతాచింతయంస్తత్ర దేవ్యా ధర్మపరిగ్రహం శుశ్రావహనుమాన్ వాక్యం చారణానాం మహాత్మనం అహో ఖలు కృతం కర్మ దుష్కరం హి హనుమత అగ్నిం విసృజతాభీక్ష్ణం భీమం రాక్షసవేష్మని ప్రబలాయుధరక్షస్త్రీ బాలవృద్ధ సమాగుమా సమాకుల జనకోలాహలాద్మాత క్రందంతి వాద్రిగందరే దగ్ధేయం నగరీ సర్వా సాట్ట ప్రాకార తోరణ జానకీంజన నచ దగ్ధేతి విస్మయోద్భుత ఏవనః ఇది శుశ్రావ హనుమాన్ వాచం తాం అమృతోపమాం బభూవచాస్య మనసః హర్షస్తత్కార సంభవః నిమిత్తైశ్చ దృష్టార్థై కారణైశ్చ మహాగుణై ఋషివాక్యైశ్చ హనుమాన్ అభవత్ ప్రీతమానసః తతః కపిః ప్రార్థమనోరథార్థః తామక్షతాం రాజసుతాం విదిత్వా ప్రత్యక్షతస్తాం పునరేవ దృష్ట్వా ప్రతిప్రయాణాయ మతిం చకార ఇది ఆర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే పంచపంచాశత్ సర్గః ఓం శ్రీ హరిమర్కటమర్కటాయ నమః. ఇప్పుడు మనకి అయినటువంటి 55వ స్తోత్రంలో వాల్మీకి హామని ఆంజనేయ స్వామి వారి యొక్క లీలా విలాసం వర్ణించారు. నిజానికి ఆయనకు అనుమానం రాకూడదు, కానీ అనుమానం వచ్చింది. విపరీతంగా గాలిస్తుంది. అంతకుముందు గాలి సామాన్యంగా ఉంది, ఎప్పుడైతే ఆయన దగ్ధకాండ మొదలెట్టాడో దహనకాండ వాయువు అపరిమితంగా వస్తుంది. ఈ వాయువు విస్తృతంగా అటు ఇటు ఇంతకుముందు కారణం ఏవైనా ఉంటే వాటిని కూడా కాల్చడానికి వాయువు, ఎందుకంటే అగ్నిహోత్రుడికి వాయుదేవుడికి అందరికీ కోపమే కాబట్టి మీద ఇప్పుడు సమయం చిక్కింది, ప్రతీకారేచ్ఛ మా ఇష్టం వచ్చినట్టు విడిపోతున్నాయి అగ్నికీరలు. మొత్తం ఎడుచూసినా మంటలే, పొగలు మంటలు ఏం కనిపించట్లా, మొత్తం దగ్ధమైపోయింది.
అంతలో ఆలోచన వచ్చింది, అయ్యో అశోకను ఏమైందో, అమ్మవారు ఏమైందో, చేసినంతా వృధా ప్రయాసం కదా అని మళ్ళీ ఆయన శోకాగ్ని దగ్ధం అయిపోతున్నాడు. శోకం ఆయన్ని నిలవనివ్వట్ల. అప్పుడు అనుకుంటాడు, ఎంత పొరపాటు చేశాను, ఇంతకుముందు ఒకసారి అనుకున్నాడు అమ్మవారు కనపడలేదు, అమ్మవారు కనపడలేదు అని మాట చెప్తే ఏమవుతుంది, అక్కడ అందరూ బాధపడతారు, ప్రాణత్యాగం కూడా చేస్తారు. సుగ్రీవుడు ఏం చెప్పాడు, నేను చెప్పిన పని చేసుకురావద్దు మాత్రం సంహరించేస్తాన్నాడు. అలా జరుగుతుందేమో ఇప్పుడు, నేను కాల్ చేశాను అశోకం కూడా కాలిపోయింది అని అంటే ఎందుకు ఈ పొరపాటు పని చేసావని అంటారు కదా. అనటం కాదు, వాడు ఆవిడ పోతే వాళ్ళు ఎందుకుంటారు, మొత్తం సూర్యవంశం ఇక్కడ, వీడు కపివంశం, మొత్తం ఇలా అయిపోతుంది, ఎంత పొరపాటు చేశాను, కోపం ఎంత పని చేస్తుంది అని ఇక్కడ మంచి సుభాషితం చెప్పారు, చెప్తారు ఆయన. రజోగుణం కోపం నాలో ఉండకూడదు, అలాంటి రజోగుణంతో విచక్షణా జ్ఞానం లేకుండా మొత్తం కాల్చేశాను, ఏమైందో అని కాసేపు బాధపడి తర్వాత కాస్త ధ్యానం చేసి మళ్ళీ అంటాడు, అమ్మవారి అనుగ్రహంతోనే నాకు తోకకున్న నిప్పు చల్లగా ఉంటే అమ్మవారిని ఎందుకు దగ్ధం చేస్తుంది, అంచేత అమ్మవారిని అగ్నిహోత్రుడు ఏమి చేయడు అని ఒకసారి ఆలోచన, ఒకసారి ఈ ఆలోచన ఇలా ఆయన అనుకుంటూ అక్కడ కూర్చుంటే శిఖరం మీద చారణులు విడుతున్నారు, దేవతలు జాతి వాళ్ళు చారణులు. ఆ చారణులు అటు పెడుతూ ఎంత ఆశ్చర్యం, లంకంతా తగలబడుతోంది, అశోకవనంలో అశోకవనం అంతా కూడా తగలబడుతోంది, అమ్మవారున్న శంశువా వృక్షం ఆ ప్రాంగణం తప్ప మొత్తం అంతా తగలబడుతోంది, అమ్మవారి శక్తి ఇంకా ఎంత గొప్పది అని వాళ్ళు అనుకుంటూ పెడుతున్నారట. ఆ మాట విన్న తర్వాత ఆయన చల్లబడ్డాడు, పర్వాలేదు అమ్మవారు క్షేమంగా ఉంది అనుకున్నట్ట. అనంతరం షట్ పంచాశ సర్గ 56వ సర్గ, హనుమంతుడు మరల సీతను దర్శించుట, సముద్రం లంఘించుట. తతస్థు శింశుపామూలే జానకీం పర్యుపస్థితాం అభివాద్యాబ్రవిదృష్ట్యా పశ్యామి త్వామిహాక్షతాం తతస్థం ప్రస్థితం సీతా వీక్షమాణ పునః పునః భర్తృస్వేహ స్నేహానుతం వాక్యం హనుమంతం అభాషత యది త్వం మన్యసే తాత వసైక వసైక అహం ఇహానఘ క్వచిత్ సుసంవృతే దేశే విశ్రాంతఃకోశో గమిష్యసి మమ చైవాల్పభాగ్యాయ సాన్నిధ్యాత్ తవ వానర శోకస్యాస్య ప్రమేయస్య సుముహూర్తం స్యాదభిక్షయ గతే హరిశార్దూల మనస్సంప్రాప్తయే త్వయి ప్రాణేష్వపి నవిష్ణ విశ్వాసో మమ వానరపుంగవ అదర్శనం చితే వీర భూయో మాం ధారయిష్యతి దుఃఖా దుఃఖతరం ప్రాప్తాం దుర్మన శోకకర్షితాం అయం చ వీర సందేహ తిష్టతి వమమాకృత సుమహత్సు సహాయేషు హర్విక్షేషు మహాబల కథం ను ఖరు దుష్పారం సంతరిష్యంతి సాగరం తాని హర్విక్ష సైన్యాన్ని తవ్వా నర్వరాత్మజౌ త్రయాణామే భూతానాం సాగరస్య అభిలంఘనే శక్తిశ్య ద్వైనతయస్య తవ్వా మారుతస్య వా తదత్ర కార్య నిర్బంధే సముత్పన్నే దురాసదే కిం పశ్యసి సమాధానం త్వం హి కార్యవిశారద కామమస్య త్వమే వైక కార్యస్య పరిసాధనే పర్యాప్త పరవీరఘ్న యశస్యస్తే ఫలోదయః. శరైస్తు సంకురాం కృత్వా లంకాం పరబలార్ణవః మాం నయేద్యది కాకుస్థః తత్తస్య సదృశం భవేత్ తద్యథా తస్య విక్రాంతం అనురూపం మహాత్మనః భవత్యాహవశూరస్య తథాత్వం ఉపవాదయ తదద్ధోపహితం వాక్యం ప్రసృతం హేతు సంహితం నిశమ్య హనుమాంస్తస్య వాక్యమత్రమబ్రవీత్ దేవి హరివృక్ష సైన్యానాం ఈశ్వర ప్లవతాంబర సుగ్రీవసత్వసంపన్న తవార్థీకృత నిశ్చయ స వానరసహస్రాణం కోటిభిరభిసంవృత క్షిప్రమేషితి వైదేహి సుగ్రీవ ప్లవగాధిప తౌచ వీరౌ నరవరౌ సహితౌ రామలక్ష్మణౌ ఆగమ్య నగరీం లంకాం సాయికైరి విధమిష్యత సగణం రాక్షసం హత్వా నజిరాత్ రఘునందన త్వామాదాయ వరారోహే స్వాం పురీం ప్రతియాశ్యతి సమాశ్వసి భద్రంతే భవత్వం కారకాంక్షిణి క్షిప్రం ద్రక్ష్యసి రామేణ నిహతం రావణం రణే నిహతే రాక్షసేంద్రియ సపుత్రామాత్య బాంధవే త్వం సమేష్యసి రామేణ శశాంకేనేవ రోహిణి క్షిప్రమేష్యతి కాకుస్థో హరివృక్ష ప్రవరైర్వృత యస్తే యుధి విజిత్యారీన్ శోకం వ్యపనయిష్యతి ఏం ఏమాశ్వాస్య వైదేహీం హనుమాన్ మారుతాత్మజ గమనాయ మతిం కృత్వా వైదేహీం అభ్యవాదయత్ రాక్షసాన్ ప్రవరాన్ హత్వా నాను నామ విశ్రావ్య చాత్మన సమాశ్వాస్య చ వైదేహీం దర్శయిత్వా పరం బలం నగరీ మాకులాం కృత్వా పన్ను వంచయిత్వా చ రావణం దర్శయిత్వా బలం ఘోరం వైదేహీం అభివాద్య చ ప్రతిగంతుం మనశ్చక్రే పునర్మధ్యేవ సాగరం తతస్స కవిశార్దూల
స్వామి సందర్శనోత్సుక ఆరురోహ గిరిశ్రేష్టం అరిష్టం హరిమర్దన తుంగ పద్మగజుష్టాభి నీరాభిర్వనరాజిభి సోత్తరీయమివాంబోధై శృంగాంతర విలంబిభి బోధ్యమాన విప్రీత్య దివాకరకరై శుభై ఉన్మిషంతమివోద్ధూతై లోచనైరివ ధాతుభి తోయౌ నిస్వనైర్మంత్రై ప్రాధీతమివ పర్వతం ప్రగీతమివ సృష్టై నానా ప్రవణస్వ ప్రశ్రవణస్వనై దేవదారుభిరుచ్యుచ్చై ఊర్ధ్వబాహుమ్యుస్థితం ప్రపాత జలనిర్ఘోషై ప్రాకృష్టమివ సర్వతః వేపమానమివ శ్యామై కంపమానైశ్వర్యధ్వనై వేణుభిరా వేణుభిర్మారుతోద్ధూతై కూజంతమివ కీచుకై నిశ్వసంతం ఇవామర్షాత్ ఘోరైరాశీ విశోత్తమై నిహారకృతగంభీరై ధ్యాయంతమివ గహ్వరై మేఘపాదనిభై పాదై ప్రక్రాంతమివ సర్వతః జృంభమానమివ ఆకాశే శిఖరైరభ్రమాదిభిః ఆ శిఖరైరభ్రమాదిభి కోటైశ్చ బహుధాకీర్ణై శోభితం బహుకందరై సారతాలాశ్వకర్ణైశ్చ వంశైశ్చ బహుభిర్వృతం లతావితానైర్వృతై పుష్పవద్భిరాలంకృతం నానామృగగణాకీర్ణం ధాతు నిశ్చందభూషితం బహు ప్రశ్రవణోపేతం శిలాసంచయ సంకటం మహర్షి యక్షగంధర్వ కిన్నరోరకసేయుతం లతా పాదపసంఘాతం సింహాధ్యుష్టకందరం వ్యాఘ్రసంఘ సమాకీర్ణం స్వాదిమూలఫలద్రుమం తమారురోహ హనుమాన్ పర్వతం పవనాత్మజః రామదర్శనశీఘ్రేణ ప్రహర్షేణాభిచోయితః తేన పాదతలాక్రాంత రమ్యేషు గిరిసారుషు సఘోషాసమశీర్యంత శిలాశ్చూర్ణీకృతాంతః సమస్తశతమారుహ్య శైలేంద్రం న్యవర్ధత మహాకవిః దక్షిణాదుత్తరం పారం ప్రార్థయన్ లవణాంపసః అధిరుహ్య తతో వీరః పర్వతం పవనాత్మజః దదర్శ సాగరం భీమం మీనోరగనిషేవితం సమారుత ఇవ ఆకాశం మారుతస్యాత్మసంభవః ప్రభేదే హరిశార్దూలో దక్షిణాదుత్తరాందిశం స తదా పీడితస్థేన కపినా పర్వతోత్తమ రరాస సహదైర్భూతై ప్రవిశన్ వసుధాతరం కంపమానస్య శిఖరై పతద్భిరపి ఆభిచద్రుమై తస్యోరువేగోన్మహిత పాదపా పుష్పచారిణ వినిపే దుర్భూతలే భగ్న శక్రాయుధ హతా ఇవ కందరాంతర సంస్థానం పీడితానాం మహోజసాం సింహానాం నినదోభీమో నభోభిందన్ శుశ్రువే స్రస్తవ్యావిద్ధ వసన వ్యాకులీకృతభూషణ విద్యాధర్య సముత్పేతు సహసాధరణీధరాత్ అతి ప్రమాణాబలినో దీప్తజిహ్వా మహాయుషా నిపీడిత శిరోగ్రీవో న్యవేష్టంత మహాయ కిన్నరోరగంధర్వయక్ష విద్యాధరస్తద విద్యాధరాస్తద పీడితం తన్నగరం త్యక్త్వా న గగనమాస్థితా స చ భూమిధర శ్రీమాన్ బలినా తేన పీడిత స వృక్ష శిఖరోదగ్ర ప్రవివేశ రసాతలం దశయోజన విస్తార త్రింశద్యోజనముచ్రిత తరణ్యాం సమతామ్యాత స బభూవ ధరాధర సలిలంఘయితుర్భీమ భీమం సలిలం సలీలం లవణార్ణవం కల్లోలాస్ఫాలవేలాంతం ఉత్పపాత నభోహరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే షట్పంచాశత్ సర్గ. ఓం శ్రీ హరిమర్కటమర్కటాయ నమః. స్వామివారు చారణులు చెప్పిన మాట విని కొంత సంపాదించుకుని ఇంకా అమ్మవారిని ఒకసారి దర్శించి వెళ్ళిపోదామని బయలుదేరుతున్నాడు. ఆ పైన ఎక్కడ చూసినా విమానాలు కనిపిస్తున్నాయండి. దేవతలు, కిన్నరులు, కింపురుషులు, చారులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, నాగులు, చివరకు దైత్యులు అందరూ వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, తన జాతి వాళ్ళను ఇబ్బంది పెట్టాడు, అందరిని ఏడిపించాడు. అలాంటి వాళ్ళందరూ పైన కొంతమంది అదృశ్యంగా ఉన్నారట, కొంతమంది కనిపిస్తున్నారట. హనుమంతుడికి ఆయనే స్వామికి జయ జయ ధ్వానాలు పలుకుతున్నారట. ఎవ్వరూ చేయలేని పని నువ్వు చేసావు నాయన. యుగాల నుంచి వాడు అందరినీ బాధిస్తున్నాడు, కృతయుగం నుంచి వాడు అందరినీ బాధిస్తున్నాడు, నువ్వు ఒక్కడికి చేయగలిగావు అని జయ జయ ధ్వానాలు పలుకుతున్నారట. స్వామి ఆనందంగా వచ్చేసారు అక్షశోకోనానికి. అమ్మవారికి నమస్కారం చేశారు. అమ్మ, నేను పనిచేశాను, ముఖ్యమైన వాడి సంగతి అంతా నేను పూర్తి చేశాను. ఇంకా శ్రీరామచంద్ర ప్రభువుకు చాలా సులభంగా ఉంటుంది రాక్షస, ఇంకా నువ్వు నిశ్చింతగా ఉండమ్మా, రామలక్ష్మణులు శీఘ్రంగా వస్తారు, అందరూ వస్తారు, రాక్షస సంహారం జరుగుతుంది, స్వామి నిన్ను అయోధ్యకు తీసుకువెడతారు అని అంటే అప్పుడు అమ్మవారు చెప్తారు, నాయన అలసిపోయావు, ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా నువ్వు నిన్నటి నుంచి ఇంకా ఆ పనిలోనే ఉన్నావు, కాస్త విశ్రాంతి తీసుకో, ఇక్కడ గుహలు ఉన్నాయి, ఆ గుహల్లోనో లేకపోతే ఈ చెట్టు కింద హాయిగా విశ్రాంతి తీసుకో అని చెప్తే, అమ్మ నేను వెళ్ళాలి రామకార్యార్థిని, ఇప్పుడు నేను వెళ్ళకపోతే సమయం అయిపోతుంది, ఇవాళ రేపటిలోగా నేను సూర్యోదయంలాగా నేను వెళ్ళి వీళ్ళ కబురు మంచి కబురు చెప్పి సమాచారం చెప్పి వాళ్ళని తీసుకుని కిష్కింతకు వెళ్ళాలి, లేకపోతే సుగ్రీవుడి ఆజ్ఞ సామాన్యమైంది కాదు. ఆయన ఎలాంటిదంటే చ
చెయ్యి లేదా చావు, డూ ఆర్ డై అంటారు సరే, అది సుగ్రీవాజ్ఞ అంటే. అలాంటిది అంటే నన్ను క్షమించమ్మా, నేను పెడతాను అనుమతిని అని పెట్టిన తర్వాత ఏదైనా నువ్వు పెడుతుంటే నాకు బాధగా ఉంది, ఇంత ఉత్పాతం జరిగిన తర్వాత వాడు ఊరుకోడు, వాడు ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు, ఒక సామాన్య స్త్రీ ఎంత బాధపడుతుందో అలా నటించింది అమ్మవారు. ఎందుకంటే అధ్యాత్మ రామాయణం చెప్పారు ఇక్కడ ఉన్న సీత మాయాసీత, అసలు సీతాదేవి వెళ్ళిపోయింది తేజస్సు, దాని తేజస్సుతో వెళ్ళిపోయింది వైకుంఠానికి, మళ్ళీ అగ్ని పరీక్షలో మళ్ళీ వస్తుంది ఆవిడ. నాయన నువ్వు వాడు ఏం చేస్తాడో తెలియడం లేదు, నేను మళ్ళీ నిన్ను చూస్తానో లేదో అందుట అమ్మవారు. సపరివారంగా రామలక్ష్మణులతో సుగ్రీవుడు సైన్యంతో నువ్వు వచ్చేటప్పుడు నేను ఉంటానో లేదో, ఎందుకంటే దుర్మార్గుడు ఇంత ఘోరం జరిగిన తర్వాత ప్రతీకారం ఏం చేస్తాడో తెలియదు అని అంటుంటే, ఏం జరగదమ్మా, నువ్వు సంతోషంగా ఉండు, నిశ్చింతగా ఉండు, ఎవరు ఏమీ చేయలేరు, మొత్తం అంతా తగలబడితే దాన్ని పునర్నిర్మించుకోవడంలో వాళ్ళు, నువ్వేం భయపడకు బాధపడకు, అందరూ వస్తారు, క్షేమంగా ఉంటాం, నేను ఇంకా బయలుదేరుతానమ్మా అని చెప్పి ఆయన త్రికూటగిరి పర్వతం మీదకి వెళ్ళి అక్కడి నుంచి లంఘనం మొదలుపెట్టాడు. ఆ ఎగిరేటప్పుడు ఏం చేస్తారు, కొంచెం కుంచుకుంటారు కదా, వంగి లేస్తారు కదా, అలా ఇంతకుముందు మహేంద్రగిరి మీద నుంచి వచ్చేటప్పుడు మహేంద్రగిరి మీద ఆయన కుంచుకున్నప్పుడు ఆ పర్వతం సగం భాగం దిగిపోయింది, ఇప్పుడు ఇదేమైంది, త్రికూటగిరి పూర్తిగా దిగిపోయింది, అసలు అక్కడ పర్వతం ఉందా లేదా అనిపిస్తుంది సార్. అక్కడ ఆ గుహల్లో ఉన్న సింహాలు రాళ్లలో కలిసిపోయాయి, సింహాలు అక్కడ పక్షులు, అక్కడ విద్యాధర స్త్రీలు కొంతమంది ఉన్నారట, వాళ్ళు ఇదంతా చూసి ఇదే ఘోరం ఉత్పాతం ఇదేమిటో జరుగుతుందని వెంటనే బయటకు వచ్చేసి గగన మార్గంలో పైకి వెళ్ళిపోయారట. ఇంకా స్వామి ఆ విధంగా త్రికూటగిరి మించి లంఘనం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రేపటి కార్యక్రమంలో సుందరకాండం మనకు సుందరకాండ పరిపూర్ణంగా పూర్తవుతుంది. అంగన్యాస కరిన్యాసాలు చేద్దాం. ఇక్కడ విశేషం ఏంటంటే మనం ఒక విషయం తప్పకుండా చెప్పుకోవాలి, అంటే మీరు ఒక విద్యావంతులు మీకు అన్నీ తెలుసు కనుక మామూలుగా అయితే ఈ చెప్పవలసిన అవసరం ఉండదు. ఛందస్సు సంస్కృతంలో 7 రకాల ఛందస్సులు ఉన్నాయి. అందులో మొదటిది గాయత్రి ఛందస్సు, రెండవది ఉష్ణిక్ ఛందస్సు, మూడవది అనుష్టుప్ ఛందస్సు. గాయత్రి ఛందస్సులో ప్రతి పాదానికి 6 అక్షరాలు ఉంటాయి. మన గాయత్రి మంత్రం చదువుతుంటాం కదా, తర్వాత ఉష్ణిక్ ఛందస్సులో 7 అక్షరాలు ఉంటాయి, అనుష్టుప్ ఛందస్సులో 8 అక్షరాలు ఉంటాయి. ఋగ్వేదంలో అనుష్టుప్ ఛందస్సులో ఉన్నటువంటి మంత్రరూపంలో ఉన్న అనుష్టుప్ ఛందస్సును వాల్మీకి మహాకవి మొదటిసారిగా కావ్యవర్ణంలో ఉపయోగించారు. అంతేత ఎక్కువగా అనుష్టుప్ ఛందస్సే వాడారు. మనం శుక్లాంబరధరం విష్ణు స్తోత్రం చదువుతాం కదా, ఆ శ్లోకాలన్నీ అనుష్టుప్ ఛందస్సు. అనుష్టుప్ ఛందస్సు లక్షణాలు ఏంటంటే ప్రతి పాదానికి 16 అక్షరాలు ఉంటాయి, అంటే పాదార్థానికి 8 అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, శుక్లాంబరధరం విష్ణు ఎన్ని అక్షరాలు ఉన్నాయి, 8 అక్షరాలు ఉన్నాయి. శశివర్ణం చతుర్భుజం 8 అక్షరాలు, అప్పటికి మొదటి పాదం 16 అక్షరాలు అయిపోయాయి. రెండో పాదంలో ప్రసన్నవదనం అని చెప్తాం, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయ, ప్రసన్నవదనం 6 అక్షరాలు, ధ్యాయేత్ 2 అక్షరాలు, 8 అక్షరాలు, సర్వ విఘ్నోపశాంతయ 8 అక్షరాలు. అంటే అక్కడ పైన 16 కింద 16, 32 అక్షరాలతో ఉండేది అనుష్టుప్ ఛందస్సు. వాల్మీకి మహర్షి మొట్టమొదటిసారిగా ఋగ్వేదంలో ఉన్న మంత్రరూపంలో ఉన్న అనుష్టుప్ ఛందస్సును తీసుకొచ్చి మహాకావ్యంగా రాశాడు కనుక ఆది కవి అయ్యాడు. అంతవరకు ఆమెను ఎవరు చేయలే. దానికి తోడు ఆయన విశేషమైన ఉపజాతి ఛందస్సులు కూడా వాడారు. అప్పుడు మనం చదివేటప్పుడే అదొక విధంగా చదువుతున్నాం, ఇదొక విధంగా చదువుతున్నాం, అంటే అది అనుష్టుప్ ఛందస్సు, ఉపజాతి ఛందస్సు తేడా. అంటే ఇక్కడ ఏం చెప్పారు, అనుష్టుప్ ఛంద అని చెప్పారు. ఎక్కువ భాగం అనుష్టుప్ ఛందస్సే వాడారు ఆయన. తర్వాత శ్రీ జగన్మాత సీతాదేవత శ్రీం బీజం స్వాహాశక్తి సీతాయై కీలకం శ్రీ సీతారామ ప్రీత్యర్థే జపే వినియోగ సుందరకాండ పారాయణే వినియోగ ఓం సీతాయై అంకుష్టాభ్యాం నమః ఓం విదేహరాజసుతాయై తర్జనేభ్యాం నమః ఓం రామసుందర్యై మధ్యమాభ్యాం నమః ఓం హనుమత్ సమాశ్రితాయై అనామికాభ్యాం నమః ఓం భూమిసుతాయై అనామిక కనిష్ఠికాభ్యాం నమః ఓం శరణం భజే ఇతి కరతలకర పృష్ఠాభ్యాం నమః ఓం సీతాయై హృదయాయ నమః ఓం విదేహరాజసుతాయై శిరసే స్వాహ ఓం రాఘవ సుందర్యై శిఖాయై వషట్ ఓం హనుమత్ సమాశ్రితాయై కవచాయ హుం ఓం భూమిసుతాయై నేత్రత్రయాయ వౌషట్ ఓం శరణం భజే ఇతి అస్త్రాయ ఫట్ భూర్భోస్సూరమితి దిగ్విమోకః. ధ్యానం సీతాముదారచరితాం విధిసాంబ విష్ణువంద్యాం త్రిలోకజననీం శతకల్పవల్లీం హేమైరనేకమణిభూజిత కోటిభారై కోటిభాగై హేమైరనేక మణిరంజిత కోటిభాగై భూషాచయై అనుదినం సహితాం నమామి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవే చేతస్యై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్య నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునఃపునః. అసలు అష్టోత్తర శ్రీరామ పూజ. ఓం మీరు ఓం శ్రీ హరిమర్కట మర్కటాయ నమః అనుకుంటూ పూజిస్తున్నాం. ఓం శ్రీ ఆంజనేయాయ నమః, ఓం శ్రీ మహావీరాయ నమః, ఓం శ్రీ హనుమతే నమః, ఓం శ్రీ మారుతాత్మజాయ నమః, ఓం శ్రీ తత్వజ్ఞాన ప్రదాయ నమః, ఓం శ్రీ సీతాదేవి ముద్రా ప్రదాయకాయ నమః, ఓం శ్రీ అనూష అశోక వనకాక్షేత్రే నమః, ఓం శ్రీ సర్వమాయా విభంజనాయ నమః, ఓం శ్రీ సర్వబంధ విముక్తులే నమః, ఓం శ్రీ రక్షో విధ్వంసకారకాయ నమః, ఓం శ్రీ పరవిద్యా పరిహారాయ నమః, ఓం శ్రీ పరశౌర్య వినాశకాయ నమః, ఓం శ్రీ పరమంత్ర నిరాకర్తే నమః, ఓం శ్రీ పరయంత్ర ప్రభేదకాయ నమః, ఓం శ్రీ సర్వగ్రహ వినాశనే నమః, ఓం శ్రీ భీమసేన సహాయకృతే నమః, ఓం శ్రీ సర్వదుఃఖహారాయ నమః, ఓం శ్రీ సర్వలోకచారిణే నమః, ఓం శ్రీ మనోజవాయ నమః, ఓం శ్రీ పారిజాత దుర్మూలస్థాయ నమః, ఓం శ్రీ సర్వమంత్ర స్వరూపవతే నమః, ఓం శ్రీ సర్వతంత్ర స్వరూపిణే నమః, ఓం శ్రీ సర్వయంత్రాత్మకాయ నమః, ఓం శ్రీ కపీశ్వరాయ నమః, ఓం శ్రీ మహాకాయాయ నమః, ఓం శ్రీ సర్వరోగహరాయ నమః, ఓం శ్రీ ప్రభవే నమః, ఓం శ్రీ బరశుద్ధికరాయ నమః, ఓం శ్రీ సర్వ విద్యా సంపత్ప్రదాయకాయ నమః, ఓం శ్రీ కపిసేనానాయకాయ నమః, ఓం శ్రీ భవిష్యత్ చతురానాయ నమః, ఓం శ్రీ కుమార బ్రహ్మచారిణే నమః, ఓం శ్రీ రత్నకుండరదీప్తిమితే నమః, ఓం శ్రీ చంచర్ద్వార సనద్ధలంబమాన శిఖోజురాయ నమః, ఓం శ్రీ గంధర్వ విద్యాతత్వజ్ఞాయ నమః, ఓం శ్రీ మహాబల పరాక్రమాయ నమః, ఓం శ్రీ కారాగృహ విముక్తులే నమః, ఓం శ్రీ శృంఖలాబంధమోచకాయ నమః, ఓం శ్రీ సాగరోత్తారికాయ నమః, ఓం శ్రీ ప్రాజ్ఞాయ నమః, ఓం శ్రీ రామదూతాయ నమః, ఓం శ్రీ ప్రతాపవతే నమః, ఓం శ్రీ వానరాయ నమః, ఓం శ్రీ కేసరీసుతాయ నమః, ఓం శ్రీ సీతాశోక నివారణాయ నమః, ఓం శ్రీ అంజనా గర్భసంభూతాయ నమః, ఓం శ్రీ బాలార్క సదృశానాయ నమః, ఓం శ్రీ విభీషణ ప్రియకరాయ నమః, ఓం శ్రీ దశగ్రీవకులాంతకాయ నమః, ఓం శ్రీ లక్ష్మణ ప్రాణదాత్రే నమః, ఓం శ్రీ వజ్రకాయాయ నమః, ఓం శ్రీ మహాద్యుతయే నమః, ఓం శ్రీ చిరంజీవినే నమః, ఓం శ్రీ రామభక్తాయ నమః, ఓం శ్రీ దైత్య కార్య విఘాతకాయ నమః, ఓం శ్రీ అక్షహంతురే నమః, ఓం శ్రీ కాంచనాభాయ నమః, ఓం శ్రీ పంచభక్తురాయ నమః, ఓం శ్రీ మహాతపసే నమః, ఓం శ్రీ లంకిణీ భంజనాయ నమః, ఓం శ్రీ శ్రీమతే నమః, ఓం శ్రీ సింహికా ప్రాణభంజనాయ నమః, ఓం శ్రీ గంధమాధుని చరిస్థాయ నమః, ఓం శ్రీ లంకాపుర వివాహకాయ నమః, ఓం శ్రీ సుగ్రీవ సచివాయ నమః, ఓం శ్రీ ధీరాయ నమః, ఓం శ్రీ శూరాయ నమః, ఓం శ్రీ దైత్యకులాంతకాయ నమః, ఓం శ్రీ సురార్చితాయ నమః, ఓం శ్రీ మహాతేజసే నమః, ఓం శ్రీ రామచూడామణ ప్రదాయకాయ నమః, ఓం శ్రీ కామరూపిణే నమః, ఓం శ్రీ వెంగళాక్షాయ నమః, ఓం శ్రీ కవళీకృత మార్తాండ మండలాయ నమః, ఓం శ్రీ విజితేంద్రియాయ నమః, ఓం శ్రీ రామసుగ్రీవ సంధాత్రే నమః, ఓం శ్రీ మహారావణమర్దనాయ నమః, ఓం శ్రీ స్ఫటికాభాయ నమః, ఓం శ్రీ వాగధీశాయ నమః, ఓం శ్రీ నవవ్యాకృతి మండితాయ నమః, ఓం శ్రీ చతుర్బాహవే నమః, ఓం శ్రీ దీనబంధవే నమః, ఓం శ్రీ మహాత్మనే నమః, ఓం శ్రీ భక్తవత్సలాయ నమః, ఓం శ్రీ సంజీవన నగాహర్తులే నమః, ఓం శ్రీ శుచయే నమః, ఓం శ్రీ వాగ్మినే నమః, ఓం శ్రీ దృఢవ్రతాయ నమః, ఓం శ్రీ కాలనేమి ప్రమథనాయ నమః, ఓం శ్రీ హరిమర్కటమర్కటాయ నమః, ఓం శ్రీ దాంతాయ నమః, ఓం శ్రీ శాంతాయ నమః, ఓం శ్రీ ప్రసన్నాత్మయ నమః, ఓం శ్రీ శతకంఠమదాభృతే నమః, ఓం శ్రీ యోగినే నమః, ఓం శ్రీ రామకథాలోలాయ నమః, ఓం శ్రీ సీతాన్వేషణ పండితాయ నమః, ఓం శ్రీ వజ్రదంష్ట్రాయ నమః, ఓం శ్రీ వజ్రనఖాయ నమః, ఓం శ్రీ రుద్రవీర్య సముద్భవాయ నమః, ఓం శ్రీ ఇంద్రజిత్ ప్రహితామోఘ బ్రహ్మాస్త్ర వినివారకాయ నమః, ఓం శ్రీ పార్థ ధ్వజాగ్ర సంవాసినే నమః, ఓం శ్రీ శరపంజర భేదకాయ నమః, ఓం శ్రీ దశబాహవే నమః, ఓం శ్రీ లోకపూజ్యాయ నమః, ఓం శ్రీ జాంబోత్ప్రీతివర్ధనాయ నమః, ఓం శ్రీ సీతాసమేత శ్రీరామపాద సేవాధురంధరాయ నమః. ఈ అష్టోత్తర శతనామాల్లో 91వ నామము చాలా విశేషమైంది, అదే మంత్రంగా చెప్పుకుంటున్నాం మనం. ఓం శ్రీ హరిమర్కట మర్కటాయ నమః అష్టోత్తర శతనామాలు 91వ మంత్రం. ఎందుకు దీనికి అంత విశేషం ఏంటంటే, మర్కట అంటే మార్తాండ సంబోధం అని అర్థం. హరి అంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు గ్రహాలకు అధిరాజైనటువంటి సూర్యుడు. ఇంతమంది ఆ పేరులో ఉన్నారు. మనం ఇంకా మరో పేరు మర్కట అంటే స్వామి అని. ఇంతమంది ఆ నామంలో ఉన్నటువంటి ఆ విశేషమైన మంత్రం 108 మంత్రాల్లో 108 ప్రతి నామం మంత్రం కదా, ముందు ఓం పెట్టాం కనుక మంత్రమే అది. ప్రతి ఈ 108 మంత్రాల్లోనూ 91వ మంత్రం ఓం శ్రీ హరిమర్కట మర్కటాయ నమః. ప్రతిరోజు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించుకుంటూ ఆ సింధూరం స్వామివారిని పుష్పాలతో లేదా అక్షరాలతో పూజించి ప్రతి నామంతో పూజించడం. ఈ అన్ని నామాలు అయితే పుస్తకంలో చూడాలి. ఈ నామం చూడక్కర్లా వచ్చేస్తుందిగా మనకి. అంటే ఓం శ్రీ హరిమర్కట మర్కటాయ నమః ఈ నామంతో 108 సార్లు స్వామిని పూజించి ఆ పూజించిన సింధూరం లలాటనలో ధరించి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా
మనకు ఎటువంటి బాధలు ఉండవు, ఆటంకాలు ఉండవు, దుష్టగ్రహాలు మనల్ని పీడించవు, గృహదోష గ్రహదోష నివారణ అవుతుంది. అంచేది ఈ మంత్రం ఈ చాలా గొప్పది. అష్టోత్తర శతనామాల్లో 91వ మంత్రం ఓం శ్రీ హరిమర్కట మర్కటాయ నమః. అనంతరం ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధ ఆజమయం సమర్పయామి, నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సత్యం త్వర్తేన పరిశుంచామి అమృతమస్తు. హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరతశత్రుఘ్న దేవదేభ్యః నారికేళ శకలాని కదళీఫలాని ఖర్జూరఫలాని దాడివిఫలాన్ని నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యపాని సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచనం సమర్పయామి, ముఖే శుద్ధాచనం సమర్పయామి, తాంబూలం అత నీరాజనం తాంబూల చరణానంతరం శుద్ధోజనం శుద్ధోదకం సమర్పయామి, అనంతరం నీరాజనం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నిరాత్మజం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్భవేత్. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతున్నమత రాక్షసాంతకం. హనుమత్ సమేత శ్రీ సీతారామకృష్ణ దేవతాభ్య ఆనందకర్పూరిని రాజన్ దర్శయామి. రాజాధిరాజాయ ప్రసహ్య సాగిణే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతశ్చరతిభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తథా ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూ సోరోం. హనుమత్ సమేత శ్రీ సీతారామలక్ష్మణ ప్రసూక్ష్మ దేవతాభ్యో సర్వేభ్యో దేవేభ్యో నమః. అంతర్పుష్పం సమర్పయామి. ప్రదక్షిణ. అనేకాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని దాని ప్రణశ్యంతి. ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. చెప్పండి. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష కపీశ్వర. విహితమహితం వా సర్వమేత క్షమస్వ శివశివకరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరుణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశమ్మయ దాసోయమితి మాం మత్వా క్షమస్వ కపీశ్వర. సాష్టాంగ నమస్కారం ఆ విధంగా ఉండాలండి. ముందు ఈ శరీరం, ఆ తర్వాత రెండు చేతులు వెనక్కి తీసుకువెళ్ళి తల ఇలా పెట్టి ఈ చెవు అంటాలి, మళ్ళీ ఈ చెవు ఇటు అంటాలి. ఇప్పుడు రెండు చేతులు వెనక్కి పెట్టుకోకపోతే చెవి ఇటు అంటదు, అంచేత అలా రెండు చేతులు వెనక్కి పెట్టుకోవాలి. వెనక్కి పెట్టుకుంటేనే ఈ ఉభయ కర్ణాలు ద్వౌకర్ణవు ద్వే నేత్రే. అంచేత అలా ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా కరాభ్యాం కర్ణాభ్యాం ఇన్ని కలవాలి 8. అప్పుడు సాష్టాంగ ఉచ్యతే. అది స్వామివారికి కేవలం పురుషులకు మాత్రమే, ఇది మహిళలు కేవలం వంగి నమస్కారం చేయడం. ఆగచ్చంతు ఉపవిశంతు, మీరు ఆక్షలు తీసుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కపీశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా క్రియయా చ భగవాన్ కపీశ్వర హనుమాన్ సుప్రీత సుప్రసన్నో.
వరదో భవతు. గోత్రం చెప్పుకుని చెప్పండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. హస్తపాపక్షయకరం శ్రీ హనుమత్పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షయకరం శ్రీ హనుమత్పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షయకరం శ్రీ హనుమత్పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షయకరం శ్రీ హనుమత్పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షయకరం శ్రీ హనుమత్పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షయకరం శ్రీ హనుమత్పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణ సమస్తపాపక్షయకరం శ్రీ హనుమత్పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షయకరం శ్రీ హనుమత్పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షయకరం శ్రీ హనుమత్పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షయకరం శ్రీ హనుమత్పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షయకరం శ్రీ హనుమత్పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షయకరం శ్రీ హనుమత్పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షయకరం శ్రీ హనుమత్పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షయకరం శ్రీ హనుమత్పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షయకరం శ్రీ హనుమత్పాదోదకం పావనం శుభం. ఆయురారోగ్య శ్రీరాధు మనోవాంఛీకృత దీర్ఘ సుమంగళి భవ సౌభాగ్యరి భవ సౌభాగ్యరి భవ దీర్ఘ సుమంగళి భవ శీఘ్రమేవ గృహప్రవేశ సిద్ధిరస్తు అనంతరం సుపుత్ర ప్రాప్తిరస్తు శుభం భవతుంది.